హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల లేడీ టైపిస్ట్ ఎన్ భారతీదేవ్ గారు రచించారు కారు ఒక పెద్ద బంగ్లాను సమీపించింది గుర్కా సలాం పెట్టి గేటు తెరిచాడు అందమైన పూల తోట మధ్యనున్న నున్నని తారు రోడ్డు మీదుగా పోయి కారు బంగ్లా ముందు ఆగింది నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చి కారు తలుపు తీశాడు రవికాంత్తో పాటు కారు దిగిన మాధురి అతన్ని అనుసరించింది లోపలంతా ఖరీదైన అలంకరణ నలువైపులా పరికించి చూస్తూ నిల్చుండిపోయింది మాధురి కాలికింద మెత్తని తివాసి మొకమల్ గుడ్డల మెత్తగా ఉంది ఖరీదైన సోఫాలు వాటి మధ్య టీపైలు వాటి మీద ఫ్లవర్ వేజ్లో గులాబీ గుత్తులు గోడలకు అందమైన మోడర్న్ ఆర్ట్ పెయింటింగ్స్ మాధురికి మరో అందమైన లోకంలో అడుగుపెట్టినట్టుగా ఉంది నిలబడే కళ్ళకంటున్నావేం రామాధురి ముందు భోంచేద్దాం అదిగో అక్కడ బేసిన్లో చేకడుకురా క్విక్ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు రవికాంత్ నాకు వద్దండి నేనేమీ తినలేను నాకు ఆకలిగా లేదు అంది మాధురి అలాంటే కుదరదు ఈ రాత్రంతా నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంటూ మాధురి చెయ్యి సుతారంగా అందుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు రవికాంత్ డైనింగ్ టేబుల్ నీటిగా నిగనిగలాడుతూ నీడలు కనిపిస్తున్నాయి నాయర్ టేబుల్ మీద సెట్ చేస్తున్నాడు మంచి డిజైన్లో అందమైన డిన్నర్ ప్లేట్లు గాజు గ్లాసులు డిష్లు ఆ బంగ్లాలో కనిపించే ప్రతి వస్తువు తమ యజమాని గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి ఎలాగో భోజనం అయిందనిపించింది ఆమె ఇద్దరూ బెడ్రూమ్లోకి వెళ్లారు అది ఏసీ బెడ్రూమ్ గది మధ్యలో డబుల్ కాట్ దానిమీద యూఫోమ్ పరుపు ఇస్త్రీ దుప్పటి పరిచుంది ఒక పక్కగా ఫోన్ మరో పక్కగా రేడియోగ్రామ్ అందులో నుంచి ఇంగ్లీష్ మ్యూజిక్ వినిపిస్తోంది రవికాంత్ మంచం మీద కూర్చుని మాధుర్ని దగ్గరకు లాక్కున్నాడు ఆమె అతని గుండెల మీద వచ్చి పడింది అలా ముఖం ఆముదం తగినట్టు పెడితే అనుభవంలో తీదన ఉండదు ఆమె ముంగురులను సవరిస్తూ అన్నాడు అతని కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ మీ పగ తీర్చుకోబోతున్న ఈ తరుణంలో ఇంకా ఆలస్యం ఎందుకు అంది తప్పు మాధురి నన్ను నువ్వు పొరపాటుగా అర్థం చేసుకున్నావు దీన్ని పగ అని అనరు నిన్ను నా స్వంతం చేసుకోవడానికి 6 నెలల టైం పట్టింది ఓటమనేది ఈ రవికాంత్ డిక్షనరీలోనే లేదు నువ్వు పెంకిపిల్లవు కాబట్టి ఇంతకాలం పట్టింది మన ఆఫీసులో పనిచేసే అమ్మాయిలు నేను చదువుగా మాట్లాడితే చాలు తాము పదిలంగా దాచుకోవలసిన దాన్ని కోరకుండానే నాకు అందించాలని ఆరాటపడతారు సారీ అందరూ అలాంటి వారేనని కాదు నా ఉద్దేశం చిత్రం ఏమిటంటే ఇంతకాలం నా డబ్బు కోసం నేనిచ్చే ఖరీదైన బహుమతుల కోసం చాలామంది నా వెంట పడ్డారు కానీ నేను మాత్రం నీ వెంట పడ్డాను ఓటమిని అంగీకరించడానికి నేను సిగ్గుపడ్డాను నీలో నన్నింతగా ఆకర్షించిందేంటో తెలుసా నీ అహంకారం ఏ పరిస్థితుల్లోనూ చంపుకోలేని నీ వ్యక్తిత్వం అని ఆమె నుదుటి మీద మృదువుగా ముద్దు పెట్టుకుంటూ అన్నాడు ఒకే విషయాన్ని మీరు శృంగారంగా చెప్పారు నేను కటువుగా చెప్పాను అంతే తేడా అతని ఒత్తైన క్రాఫ్ సవరిస్తూ అంది కాంక్షతో అతని కన్నులు ఎర్రబారాయి అతని చేతి వేళ్లు వేణను మీటినట్టు ఆమె అణువణువును మీటుతున్నాయి కుమ్మరి చేతిలోని మట్టి ముద్దల నలిగిపోతోంది మాధురి మృదువైన శరీరం కాలం స్తంభించిపోయింది రవికాంత్లోని ఉద్రిక్తత చల్లారింది మాధురిని హత్తుకుని మత్తుగా కళ్ళు మూసుకున్నాడు రాత్రి 11 గంటలు దాటుతోంది అమావాస్య చీకటిని పారద్రోలాలని నక్షత్రాలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి అయినా సాధ్యం కావడం లేదు ఎంత ప్రయత్నించినా నిద్రపట్టక బిందు గది తలుపులు తెరచుకుని గేటు దగ్గరకొచ్చింది వీధి నిర్మానుష్యంగా ఉంది ఆ చీకట్లో కనిపిస్తున్న చెట్లు జడలు విరబోసుకున్న దెయ్యాల్లా కనిపిస్తున్నాయి భయంతో ఒళ్ళు జల్లరించింది బిందుకి మాధురి జాడ కనిపించలేదు ఎక్కడో కుక్క దీనంగా ఏడుస్తోంది బిందు మనసు కీడును శంకించింది మాధురి ఏమైనట్టు ఒంటరిగా అక్కడ నిలబడలేక లోపలికొచ్చింది గాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి తలుపులు కిటికీ రెక్కలు మూసి మంచం మీద కూర్చుంది బిందు మాధురి ఇంటర్ నుంచి బిఏ వరకు కలిసి చదివారు 5 సంవత్సరాల నుంచి ఇద్దరూ కలిసి ఒకే పోర్షన్లో ఉంటున్నారు ఒకే ఆఫీసులో మాధురి టైపిస్టుగా బిందు క్లర్కుగా పనిచేస్తున్నారు ఇద్దరూ ప్రాణ స్నేహితులు షాపింగ్కైనా షికారుకైనా సినిమాకెళ్లినా ఇద్దరూ కలిసే వెళతారు అటువంటిది ఈరోజు మాధురి తనకు చెప్పకుండా వెళ్లడం వలన ఆమెందుకు రాలేదోనని భయపడుతోంది బిందు ఎక్కడో గడియారం 3 గంటలు కొట్టిన చప్పుడు వినిపించింది ఎంత ప్రయత్నించినా భయంతో ఉన్న బిందుకు నిద్ర రావడం లేదు మాధురి కోసం ఎదురుచూస్తూ అలాగే కూర్చుంది
తలుపు మీద చప్పుడైంది. బిందు లేచి తలుపు తెరిచింది. ఎదురుగా నిల్చున్న మాధురిని చూసి ఉలిక్కిపడింది బిందు. జుట్టు రేగి బొట్టు చెరిగిపోయి బొగ్గల మీద ఎర్రగా ఉబ్బున్న పంటిగాట్లతో రాత్రంతా నిద్రలేకపోవడం వలన బరువుగా మూతలు పడుతున్న కళ్ళతో ఉంది. మాధురి సూటిగా బిందు కళ్ళల్లోకి చూడలేక తల వంచుకుని లోపలికొచ్చింది. రాత్రంతా ఎక్కడున్నావు? అడిగింది బిందు నిప్పులు కురిసే కళ్ళతో. సమాధానం వెంటనే చెప్పలేకపోయింది మాధురి. మాట్లాడమేం? బిందు పదే పదే నన్ను చెప్పమని అడక్కు. ఇన్ని సంవత్సరాల మన స్నేహంలో నేను నీతో ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదు. ఈరోజు చెప్పాల్సి వస్తోంది. మాధురి మాటల్లో బాధ ఆవేదన ధ్వనిస్తున్నాయి. నువ్వెందుకలా మారిపోతున్నావు? పరిస్థితులు బిందు, అవి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా మారుస్తాయి. చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి మెట్టవేదంతా మాట్లాడుతున్నావా? తప్పు చేసే ప్రతి మనిషి తన తప్పు చేశానని అంగీకరించడు, అందుకు కారణాలు చెబుతాడు. లేదు బిందు, మనుషులందరూ విధి చేతుల్లో కీలుబొమ్మలు. ఆ విధే ఒకరిని పై అంతస్తుకు చేరుస్తుంది, మరొకరిని అంతు తెలియని అగాధంలోకి విసిరేస్తుంది. అంతస్తుకు చేరిన వాళ్లు అగాధంలోకి విసిరివేయబడిన వాళ్లను గుప్పెట్లో పెట్టుకుంటారు. విధివంచితులు ఆ గుప్పెట్లో నలిగిపోతుంటారు. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఉప్పెనలా పొంగుకొస్తున్న దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ అంది మాధురి. కట్టుకథలు చెప్పకుండా జరిగింది చెప్పు, అంది కోపంగా బిందు. నీకు సమాధానం చెప్పలేను, కానీ ఒక్క విషయం మాత్రం చెబుతాను. ఇంతకాలం నేను నీతిని నమ్ముకుని బ్రతికాను. ఈరోజు నుంచి దాన్ని బ్రతుకు తెరువు కోసం అమ్ముకుంటున్నాను. మధు, నీకేమైనా మతిపోయిందా? ఏమిటా వాగుడు? నీ ఆకారం చూస్తేనే నువ్వు రాత్రంతా ఎక్కడున్నావో ఏం కోల్పోయావో అర్థమవుతోంది. ఆవేశం మనిషి పతనానికి దారితీస్తుంది. ఆ ప్రభావంతో ఒళ్ళు మరిచిపోతే దాని ఫలితం జీవితం మీద మచ్చపడుతుంది. ఎందుకు చేశావు ఈ పని చెప్పు మధు. మాధురి భుజాలను పట్టుకుని కుదుపుతూ అడిగింది బిందు. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవలసిన శీలాన్ని ఏ ఆడది సరదా కోసం, క్షణికమైన ఆనందం కోసం మరో మగాడికి అర్పించదు. కట్టుకున్న భర్తకు, మనసిచ్చిన ప్రియుడికి తప్ప తనను తాను ఇంకో మగాడికి అర్పించుకోదు. అలా అర్పించుకుంది అంటే అందుకు బలమైన కారణం ఉంటుంది. మానసికంగానూ శారీరకంగానూ అలసిపోయాను బిందు. ఎందుకు చేశావు ఈ పని అని అడిగావు కదూ, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నా కథ పూర్తిగా చెప్పాలి, ఇప్పుడు చెప్పలేను, అంటూ మంచం మీద వాలిపోయింది మాధురి. ఆ రోజొచ్చిన పోస్టులో అర్జెంటు ఉత్తరాలు పుచ్చుకుని రవికాంత్ గదిలోకెళ్ళింది మాధురి. అప్పటికతను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మాధురిని చూడగానే అతని చూపులు ఆమె మీద నిలిచిపోయాయి. అందంగా చుట్టిన పెద్ద ముడి, కుడివైపు పక్కగా తొంగి చూస్తున్న ఎర్ర గులాబీ, చెవులకు పెద్ద రింగులు, శంఖల్లా మెరిసే మెడలో పొడవుగా వేలాడుతున్న ముత్యాల దండ. ఆమె కట్టుకున్నది ఇస్త్రీ చేసిన వెంకటగిరి నూలు చీరైనా ఆ అలంకరణలో ఆమె మరింత అందంగా మెరిసిపోతోంది. మెలమెలా మెరిసిపోతున్న ఆమె ముఖారవిందాన్ని చూపులు తిప్పుకోకుండా చూస్తున్నాడు. అతని చూపులకు ఒళ్ళు మండిపోయింది మాధురికి. సార్, ఇది మీ స్వంత బంగ్లాలోని బెడ్రూమ్ కాదు, ఆఫీస్. ఇక్కడ మీరు నాకు బాస్, అంది కోపాన్ని పళ్ల బిగువున అరికడుతూ. ఆ విషయం నువ్వు నాకు ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు మాధురి, తమాషాగా కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు రవికాంత్. మాధురి, సాయంత్రం నాతో షాపింగ్కు రాగలవా? కళ్ళెత్తి చూసింది మాధురి అతని వైపు. ఆ చూపుల్లో మీలాంటి ఖరీదైన మనుషులతో షాపింగులకు షికార్లకు తిరగడం నాకిష్టం ఉండదు అన్న భావం ఉంది. ఈ నెల 10వ తారీఖు మా అక్కగారి బర్త్డే. ప్రతి సంవత్సరం మా అక్క పుట్టినరోజునాడు నేను కొన్న చీరే కట్టుకుంటుంది. ఆఫీస్ అయిపోగానే ప్రిన్స్ షోరూం దగ్గరకు రా, నీకోసం నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. మాధురికి మండిపోయింది. ఇదేంటి, ప్రతి విషయంలోనూ ఆజ్ఞాపిస్తాడు, తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అతనిష్ట ప్రకారమే ఎక్కడికి పడితే అక్కడికి రావాలా? ఈయన చెప్పినట్టు వినడం కూడా ఆఫీసులో ఒక భాగమా? ఆఫీసు పని ఎంతైనా మీ ఇష్టప్రకారం శాసించండి, మిగిలిన విషయాల్లో ఆజ్ఞాపిస్తే ఐ డోంట్ కేర్, అని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. తలెత్తి అతని కళ్లలోకి చూసింది. రవికాంత్ చూపులు తన ముఖం మీదనే నిల్చుండటంతో మాధురి అనాలనుకున్న మాటలు ఆమె గొంతులోనే నిలిచిపోయాయి. అలాగే, అంటూ విసురుగా స్ప్రింగ్ డోర్ తీసుకుని వెళ్ళిపోయింది. రవికాంత్ ఆమె వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాడు. 5 గంటలకు ఆఫీసులో నుంచి బిందు, మాధురి బయటకొచ్చారు. తను షాపింగ్కెళ్లాలంటే బిందు ఏమనుకుంటుందో, 4 రోజుల నుంచి నాతో ముభావంగా ఉంటోంది, ఇప్పుడు బిందును ఏ సాకుతో తప్పించుకుని తను ప్రిన్స్ షోరూం దగ్గరికెళ్ళాలి? వెళ్ళకపోతే అక్కడ రవికాంత్ ఎదురుచూస్తుంటాడు. అతని దయాదాక్షిణ్యాల మీద తన బ్రతుకు తెరువు ఆధారపడింది.
ఆలోచనలతో తల పగిలిపోతోంది మాధురికి. బిందు, నాకు బజార్లో పనుంది, నేను గంట తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు అంది ఎలాగో గొంతు పెగల్చుకుని. నీ వెళ్ళి మాత్రం చేసేదేముంది, నీ పని అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసే వెళదాం. కాదు బిందు, ఆ పైన చెప్పలేక అర్ధోక్తిగా ఆగిపోయింది మాధురి. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి ఎక్కడికెళ్ళినా మనిద్దరం కలిసే వెళుతున్నాం. ఈరోజంటే కొత్తగా మాట్లాడుతున్నావు మధు, నేను నీతో రావడం నీకిష్టం లేదా, లేక నువ్వు వెళ్లే చోటుకు నేను రాకూడదా? తీక్ష్ణంగా మాధురిని చూస్తూ అంది బిందు. రక్తం లేనట్టు తెల్లగా పాలిపోయింది మాధురి ముఖం, శిలాప్రతిమలా నిల్చుండిపోయింది. ఇంతలో వాళ్ల వీధి వైపు వెళ్లే సిటీ బస్ పూర్ణ గర్భిణిలా వచ్చి స్టేజీలో ఆగింది. విసురుగా వచ్చి బస్ ఎక్కింది బిందు. బస్ కదిలిన తర్వాత పొంగుకొస్తున్న కన్నీళ్లను బయటకు రానియకుండా ఆటోలో షోరూం దగ్గరకొచ్చింది మాధురి. అప్పటికి 5:30 అయింది. షాప్ ముందు ఆగున్న రవికాంత్ కారును చూసి అతను షాప్లో ఉన్నాడనుకుంది. మాధురి ఇలారా అని పిలిచాడు రవికాంత్. అతని ముందు రంగురంగుల పట్టు చీరలు గుట్టలుగా పడున్నాయి. మాధురి, ఈ చీరలో 2 చీరలు సెలెక్ట్ చేయి అన్నాడు. ఎరుపు రంగు కంచి పట్టు చీరకు పెద్ద జరీ బోర్డరున్న చీర ఒకటి, ఆరెంజ్ కలర్ బెనారస్ పట్టు చీర మీద అక్కడక్కడా జరీ పూలున్న చీర ఒకటి తీసి పక్కన పెట్టింది మాధురి. ఆశ్చర్యంగా ఉందే, నాకూడా ఈ 2 చీరలు బాగా నచ్చాయి అంటూ ఆ 2 చీరలు వాటి మీదకు మ్యాచింగ్ జాకెట్లు తీసుకుని ప్యాక్ చేయించి బిల్లు చెల్లించి బయటకొచ్చాడు రవికాంత్. షాపింగ్ పూర్తయ్యేసరికి దీపాలు పెట్టారు. మాధురి, హోటల్కెళ్లి టీ తాగిన తర్వాత కారులో నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా రవికాంత్. మాధురికి ఆలోచించడానికి కూడా శక్తి లేనట్లుగా మెదడు ముద్దుబారిపోయింది. కారు వెనక సీటు డోర్ తెరవబోయింది. నేను డ్రైవర్ని కాదు అన్నాడు రవికాంత్ కోపంగా. మాధురి ఇంకే మాట్లాడకుండా అతని పక్కన ముందు సీట్లో కూర్చుంది. రాత్రి 8 గంటలకు గేటు ముందు కారాగడం, ఆ కారులోంచి మాధురి దిగడం, డ్రైవింగ్ సీట్లో కూర్చున్న బాస్ రవికాంత్ మాధురికి చెయ్యూపి కారు స్టార్ట్ చేయడం అంతా కిటికీలో నుంచి చూస్తూనే ఉంది బిందు. ఆ దృశ్యం చూడగానే బిందుకు తల తిరిగినట్టనిపించింది. ఒళ్లంతా చిరుచెమట్లు పట్టాయి. రవికాంత్ ఎలాంటివాడో తనకు బాగా తెలుసు. అటువంటి వ్యక్తితో మాధురి కలిసి తిరుగుతుందంటే తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్నట్టు. అతనికి కలర్ సినిమా సెట్టింగ్ లాంటి ఖరీదైన బంగ్లా ఉంది. కారు, సంఘంలో హోదా అన్నీ పుష్కలంగా ఉన్న వ్యక్తి తనకున్న డబ్బుతో దేన్నైనా కొనగలనుకుంటాడు. బిజినెస్లో రోజుకు 1000 రూపాయలు సంపాదించనుగలడు. తనకిష్టమైన ఆడదాని పొందుకోసం ఒక్క రాత్రికి అంత డబ్బు ఖర్చు పెట్టనుగలడు. షర్టు మాస్తే అది మార్చి మరో ఇస్త్రీ షర్టు ఎలా వేసుకుంటాడో అమ్మాయిలతో స్నేహాలను అంత తేలిగ్గా పెంచుకుంటాడు, అంత తేలిగ్గానూ తెంచుకోగలడు. పూచిన ప్రతి పువ్వు తన కోసమే అనుకునే వ్యక్తితో మాధురి స్నేహం. ఇప్పుడు నేనేం చెయ్యాలి? స్నేహితురాలిగా ఆమెకు బుద్ధి చెప్పాలా, లేక దాని కర్మకు దాన్ని వదిలేయాలా? నిప్పు అని తెలిసి ముట్టుకునే మనుషులను ఎవరు మాత్రం ఏం చేయగలరు? లోపలకు రాబోయిన మాధురి గుమ్మానికి అడ్డంగా నిల్చున్న బిందును చూసి ఒక్క నిమిషం అలాగే నిల్చుండిపోయింది. అప్పుడే వచ్చామేం, రవికాంత్ గారితో కాంట్రాక్ట్ అప్పుడైపోయిందా, రాత్రంతా ఉంటుందేమనుకున్నాను అంది బిందు వ్యంగ్యంగా. బిందు అన్న మాట పొదునైన బోకులా గుచ్చుకుంది మాధురి గుండెల్లో. దోషిలా తల వంచుకుని గదిలోకొచ్చింది. వాళ్ళిద్దరూ ఉండేది 3 గదులున్న చిన్న పెంకుటిల్లు. చుట్టూ ప్రహారీ, ఇరుగు పొరుగు ఎవరితోనూ సంబంధం లేనట్టుగా ఉంటుంది ఆ ఇల్లు. ఇంటిగల మామగారు అదే ఊళ్ళో ఉంటున్న కూతురు దగ్గరుంటూ ఈ ఇంటిని 100 రూపాయలకు వీళ్ళకద్దెకిచ్చింది. నువ్వింత పతనానికి దిగజారతావని నేను కలలో అనుకోలేదు మధు. నిప్పులాంటి నీ వ్యక్తిత్వాన్ని డబ్బు కమ్ముకున్నావు. సిగ్గు అభిమానం చంపుకుని రూపాయలకు ఆశపడుతున్నావు. శరీరాన్ని అమ్ముకుని ఆ శరీరాన్ని పోషించుకునే కంటే ఆకలితో అలమటించి ఆ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయడం మంచిది. ఎంతకాలం చెక్కు చెదరని నీ ఆత్మవిశ్వాసాన్ని, ఎవరికీ తలవంచని నీ ధైర్యాన్ని చూసి ఎంతో మురిసిపోయాను. నీలాంటి స్నేహితురాల్ని పొందగలగడం నా అదృష్టంగా భావించుకున్నాను. కాని నీవు కూడా కాసులు కమ్ముడుపోతావని ఊహించలేకపోయాను. బిందు, ప్రమాదంలో చిక్కుకున్న మనిషి తనను రక్షించమని అరిచే ఆర్తనాదంలా ఉంది ఆ పిలుపు. ఉన్నమాట అన్నానా, అంతగా ఉలికి పడుతున్నావు, నేనన్నదాంట్లో తప్పేముంది అంది కోపంగా బిందు. నేనే పరిస్థితుల్లో ఈ ఊబిలో ఇరుక్కున్నానో నీకు తెలీదు బిందు. మాధురి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చి, సిగ్గులేదు అలా సమర్థించుకోవడానికి. తప్పు చేసినా దాన్ని ధైర్యంగా ఒప్పుకోవాలి. ఇలా కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించే వాళ్ళని చూస్తే నాకు అసహ్యం
అంది బిందు నిప్పులు కురుస్తున్న కళ్ళతో. ఆమె అంటున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క కొరడా దెబ్బలా గాయం చేస్తోంది మాధురి మనసును. నెలకు 500 సంపాదించుకునే నువ్వు ఆకలితో చచ్చిపోతూ బ్రతుకు తెరువు కోసం ఈ నీచానికి పాల్పడ్డాను అని చెబితే ఎవరైనా నమ్ముతారా? పూల చుట్టూ తిరిగే భ్రమరానికి ఒక పువ్వేమిటి? అందమైన ప్రతి పువ్వు మీద వాల్తుంది, తుమ్మెద తప్పే ఉంది. దానికి మకరందాన్ని అందించే పువ్వుది తప్పు కాని అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం అతని హాబీ. వయసులో ఉన్న అమ్మాయిల యవ్వనాన్ని జురుకోవడం అతనికి మంచినీళ్ల ప్రాయం. పెళ్లి కాని నీవు అలాంటి మగవాడితో కలిసి తిరిగితే నలుగురు నిన్ను గురించి ఎంత తేలిగ్గా మాట్లాడుకుంటారు? మాధురిని చూస్తుంటే బిందు మనస్సులో ఆమె పట్ల ఉన్న కోపం పోయి ఆ స్థానంలో జాలి కలిగింది. నలుగురు ఏమనుకుంటారో అని నేనెప్పుడూ ఆలోచించను బిందు. మనం బ్రతికేది బ్రతుకుతోంది నలుగురి కోసం కాదు, మన కోసం మనమే బ్రతుకుతున్నప్పుడు, మన కష్టసుఖాలను మనమే అనుభవిస్తున్నప్పుడు మనం ఒకరిని గురించి ఎందుకు ఆలోచించాలి? పిరికి వాళ్లను ఈ సమాజం పిచ్చుకుక్కలా వెంటాడుతుంది, ఎదురు తిరిగితే తోక ముడుస్తుంది. ఈ తిరుగుబాటు ధోరణి మనిషి పతనానికి దారితీస్తుంది. సమాజంలో నువ్వు ఒక మనిషిగా బ్రతుకుతున్నావు కాబట్టి సమాజాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం నీకుంది. నన్ను నేను పోషించుకుంటున్నాను గాని నన్ను సమాజం పోషించడం లేదు. అటువంటప్పుడు సమాజాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అంది మాధురి ఖచ్చితంగా. సమాజం ఎవరిని పోషించదు, ప్రతి వ్యక్తి తనను తానే పోషించుకుంటాడు. మనం సహజీవనం గడుపుతున్నప్పుడు మంచైనా చెడైనా మనల్ని గురించి నలుగురు పట్టించుకుంటారు. నాకెవరితోనూ సంబంధం లేదు. అలా అనుకుని నీవు ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా బ్రతకలేవు బిందు. నువ్వెంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా ఈ విషయంలో వృధాశ్రమే అవుతుంది. సమాజం సమాజం అని అరుస్తున్నావు. ఈ సమాజం నేను ఆకలితో అలమటించినప్పుడు నా ఆకలి తీర్చిందా? జీవితంలో అతి దారుణంగా మోసపోయినప్పుడు ఈ సమాజం నన్ను ఒళ్ళోకి తీసుకుని ఓదార్చిందా? ఏ విధంగానూ నాకు ఉపయోగపడలేని ఈ సమాజాన్ని గురించి నేనెందుకు ఆలోచించాలి? తీక్ష్ణంగా బిందును చూస్తూ అంది మాధురి. కళ్ళు విప్పారుచుకుని కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా చూసింది బిందు మాధురి వైపు. ఈమె తానెరిగిన తన స్నేహితురాలు మాధురేనా అనిపించింది. మధు, నిన్ను చూసి బాధపడాలో సంతోషించాలో నాకు అర్థం కావడం లేదు. మాటలు కూడదీసుకుంటూ బాధగా అంది బిందు. మాధురి ముఖంలో బిందుకు ఏదో చెప్పాలన్న తపన, చెప్పలేని నిర్లిప్తతతో ఆమె ముఖం మీద నీలి నీడలు ముసురుకున్నాయి. భగవంతుడు నాకు ప్రసాదించిన ఒకే ఒక్క వరం నువ్వే బిందు. ఏ పరిస్థితుల్లోనూ నిన్ను దూరం చేసుకోలేను. నీవు నీ స్నేహం నాకు కరువైన నాడు ఈ మాధురే మిగలదు. మాధురి చెంపల మీద కన్నీళ్లు దారలుగా కారిపోతున్నాయి. మాధురి మాటలతో బిందు నోరు మూతబడిపోయింది. మందంగా ఉన్న వెన్నెల సమతలంగా సముద్రంలా పరుచుకుంది. ఆ వెన్నెలలోని చల్లదనానికి పరవశించిపోతున్న పిల్లగాలి, ఆ పిల్లగాలి అల్లరికి మరింత అల్లరిగా ఎగురుతున్న మాధురి ముంగుర్లను చూస్తూ ఆమెకెదురుగా కూర్చున్నాడు రవికాంత్. మాధురి, ఎందుకంత దిగులుగా కూర్చున్నావు? బండబారిపోయిన నా మనస్సును దిగులు, బాధ, సంతోషం ఏవి ఎలాంటి స్పందన కలిగించలేవు అంది మాధురి నిర్లిప్తగా. ఇలాంటి సెంటిమెంట్స్ డైలాగులు మాట్లాడేవాళ్ళంటే నాకు తగని చిరాకే. నువ్వు అందరిలాంటి ఆడదానివి కాదు. నా దృష్టిలో నీకు ప్రత్యేకమైన స్థానం ఉంది, అందుకే నిన్నెంతగా లైక్ చేస్తున్నాను. నేనింతవరకు ఒక రాత్రి అనుభవించిన అందాన్ని మరోసారి అనుభవించలేదు. రోజుకో రకమైన రుచికి అలవాటు పడిన నేను 3 నెలల నుంచి నీకే పరిమితమయ్యాను. అది తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మాధురి, పూలను సెగలో ముడుచుకునే ప్రతి ఆడదానికి ఆ పువ్వుల విలువ తెలుస్తుందా? కొందరు అలంకారంగా ముడుచుకుంటారు, మరికొందరు ఆ పువ్వులకున్న పవిత్రత కోసం ముడుచుకుంటారు. ఖరీదైన చీరల కోసం, విలువైన నగల కోసం అమ్ముడుపోతున్న ఆడదానికి ఆ వ్యామోహంలో తానెంత పతనానికి దిగజారిపోతుందో తెలీదు. పురోగమిస్తున్నావు అనుకుంటూ ఆడది ఎంత అధపతనానికి కొట్టుకుపోతుందో అర్థం కావడం లేదు. అతని మాటలకు ఆమె పెదవులు నిర్లిప్తతతో నిండిన చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఏమండి, తాగుడుకు అలవాటు పడిన మనిషి తను తాగుతున్న దాని గురించి తనే చెడుగా మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది. మీరు చెడిపోతున్న ఆడవాళ్ల గురించి మాట్లాడడం అంది చిరునవ్వుతో మాధురి. నిజమే, 3 నెలల క్రితం గాలి అలికిడైనా విపరీతంగా చలించిపోయే ఆ చూపులకు, వింతకాంతితో మెరుస్తున్న ఈ చూపులకు చాలా తేడా ఉంది. ప్రత్యూష పవనాలకు పులకరించి కళ్ళు తెరిచే చిన్నారి పువ్వుల స్నిగ్ధంగా తడితడిగా నవ్వింది. గతాన్ని గుర్తు చేయకండి, నాకు కంపరంగా ఉంటుంది. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి నిస్సహాయ స్థితిలో వేటగాడి చేతికి చిక్కిన లేడిలా మీ చేతికి చిక్కాను. ఈరోజు మిమ్మల్ని శాసించగల అధికారాన్ని సంపాదించాను. ఆ చూపులకు ఈ చూపులకు తేడా లేకుండా ఎలా ఉంటుంది?
కొందరు ఎంత చిన్న విషయానికైనా కదిలిపోయి కంటతడి పెడతారు. మరికొందరు పూర్తి ప్రపంచం కళ్ళ ముందు మండిపోతున్న నిగ్రహంగా ఉంటారు. అలాంటి కోవకు చెందిందే మాధురి. గుండెల్ని పిండివేసే అనుభవాన్ని ఆమె అంత నిర్లిప్తంగా నిర్వచించుకుంటుంటే కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు ఆమె వైపు రవికాంత్. గతాన్ని నువ్వు మామూలు విషయంగా తీసుకుంటున్నావా? హృదయమున్న ప్రతి మనిషికి బాధ అనేది ఉంటుంది. ప్రతి క్షణం ఎదురయ్యే అనుభవాలతో నా హృదయం బండబారిపోయింది. నేనున్న స్థితిలోనే మీరుంటే తట్టుకోలేక గుండెలు పగిలి చచ్చిపోయేవారు. కాలం చాలా చిత్రమైంది, మనిషి మేధస్సుకు అందంది. ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో కూడా మనిషిని ఏదో ఒక ప్రేమ పాశంలో బంధించి బ్రతుకు మీద ఆశను పెంచుతుంది. మనిషికి కాలాన్ని ఎదిరించే శక్తి ఉంటే ఈ సృష్టి ఏనాడో లైతప్పేది, తలకిందులయ్యేది. మధు, నువ్వు నా ఊహలకు అందనంతగా ఎదిగిపోతున్నావు. మాటలతో టైం వేస్ట్ చేయకండి. మీకు కావలసింది నా నుంచి తీసుకోండి, నాకు కావలసింది మీ నుంచి ఇవ్వండి. అదిరిపడ్డాడు మాధురి మాటలకు. ఉన్న విషయాన్ని ఇంత పచ్చిగా ఇంతవరకు అతనికి పరిచయం ఉన్న ఏ ఆడది చెప్పలేదు. ఇద్దరూ బాల్కనీల నుంచి బెడ్రూంలోకొచ్చారు. ట్యూబ్లైట్ కాంతిలో ఖరీదైన ఫర్నిచర్తో నిండి ఉన్న ఏసీ బెడ్రూమ్ ఇంద్రభవనంలా ఉంది. మాధురి, ఈ రాత్రంతా నాతో ఉంటావా? విరగబూసిన పువ్వుల చెట్టులా యవ్వనంతో మిసమిసలాడుతున్న ఆమెను ఆక్రమించుకుంటూ ఆశగా అడిగాడు. అతని బట్టల మీద నుంచి తేలివస్తున్న ఖరీదైన సెంటు పరిమళం ఆమె మనస్సుకు మైమరుపును కలిగించడం లేదు. అతని స్పర్శానుభూతికి ఆమె తనువంతా విద్యుత్ కంపనాలు ప్రవహిస్తున్నట్టుగా అనిపించడం లేదు. ఆమెలో ప్రతి కదలిక అతను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె మృదువైన స్పర్శ అతనిలో కాంక్షను అధికం చేస్తుంటే ఆలోచించే వివేకం అతనిలో నశించిపోతోంది. అలసటగా కళ్ళు మూసుకుని పడుకున్న మాధురి ముఖం వైపు వంగి తదేకంగా చూశాడు. పసితనపు ఛాయలు పూర్తిగా తొలగిపోతున్నట్టుగా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తుంటే ఆమెకు ద్రోహం చేశానన్న భావం అతని మనస్సులో మొదటిసారిగా కదలాడింది. తన చూపుడు వేలితో ఆమె పెదవులపై అద్దాడు. మాధురి చెక్కిళ్ళు పాలమేగడలా మృదువుగా ఉన్నాయి. ఎర్రని ఆమె పెదవుల్లో మగాణ్ణి రెచ్చగొట్టే మత్తుంది. వంగి ఆమె విశాలమైన కనురెప్పలపై మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. ఒళ్లంతా పచ్చిపుండులా ఉంది మాధురికి. ఏదో లోకంలో ఉన్నట్టుగా నిశ్చలంగా అలాగే పడుకుంది. కొద్దిసేపటికి నిద్రలోకి జారిపోయింది. బిందు నా కోసం ఎదురుచూస్తుంటుంది, నన్ను 10 గంటలకు పంపించేయండి అని మాధురి తనతో కారులో వచ్చేటప్పుడే చెప్పింది. ఇప్పుడు టైం 11 కావస్తోంది. అలసటగా పసిపాపలా ముడుచుకుని నిర్మలంగా నిద్రపోతున్న మాధురిని డిస్టర్బ్ చేయడానికి మనసొప్పక మంచం మీద నుంచి లేచి సోఫాలో కూర్చుని సిగరెట్ ముట్టించాడు రవికాంత్. అతను ఎంతోమంది అమ్మాయిల్ని అనుభవించాడు, కాని మాధురి అనుభవంతో పొందినంత తృప్తి మరే అమ్మాయితోనూ పొందలేదు. ఆమెతో అనుభవం ప్రతిరోజు నూతనంగా ఆనందంగా ఉంటుంది. ఆమె మనస్సులో ఏముందో తెలీదు. ఆమె ప్రేమలో కల్మషం మలినం కనిపించవు. నా కోసమే సృష్టించబడినట్టుగా నా కౌగిలిలో నలిగిపోతుంది. డబ్బు కోసం నటిస్తుందా అనుకుంటే ఆమెలో వెతికి పట్టుకుందామన్న నటన కనిపించదు. ఆమెను గురించి ఆలోచనలు మనస్సులో మెదలగానే ఆమెతో పరిచయం, ఆ పరిచయం ఆమె మీద కాంక్షగా మారి ఆమెను తను లొంగదీసుకోవడం అన్నీ గుర్తుకొచ్చాయి. అంత క్రితం పనిచేసే టైపిస్టు నిర్మల పెళ్లి చేసుకుని భర్తతో నైజీరియా వెళ్లిపోవడంతో తను బొంబాయి వెళుతూ ఇంటర్వ్యూ జరిపి ఒక టైపిస్టును ఒక క్లర్కును లేడీస్ను తీసుకోమని మేనేజర్కి చెప్పి వెళ్లాడు. తను తిరిగొచ్చేసరికి 2 వారాలు పట్టింది. ఇన్ని రోజుల నుంచి వచ్చిన లెటర్స్ అన్నీ టేబుల్ మీదున్న ట్రే నిండిపోయున్నాయి. వాటిని చూడడంలో మునిగిపోయిన నేను మే కమిన్ ప్లీజ్ అన్న మాట వీణానాదంలా వినిపించడంతో తలెత్తి చూశాను. ఎరుపు రంగు అమెరికన్ జార్జెట్ చీర, మ్యాచింగ్ జాకెట్టు, 2 జడల్లో ఒకటి భుజం మీదుగా ముందుకు వేలాడుతోంది. కుడిచెంప పక్కగా గులాబీ పువ్వు తొంగి చూస్తోంది. ఆమె కళ్ళు విశాలంగా నవ్వుతున్నట్టుగా ఉన్నాయి. ఆమె ముఖం మీద నుంచి చూపులు మరల్చుకోవడం కష్టమైంది నాకు. తను ఫ్యాక్టరీకి యజమానినన్న విషయం గుర్తుకొచ్చి సర్దుకుని కూర్చున్నాను. మేనేజర్ గారు ఇవి ఈరోజు పోస్టులో వెళ్లాల్సిన లెటర్స్ అని చెప్పారు, టైప్ చేసి తీసుకొచ్చాను అంటూ తను తీసుకొచ్చిన కాగితాలను టేబుల్ మీద పెట్టి తన అనుమతి కోసం ఎదురు చూడకుండానే వెళ్లిపోయింది. అలా మొదలైన మాధురితో పరిచయం 2 నెలలు గడిచేసరికి ఆమెను చూడకుండా రోజు గడపలేని స్థితికొచ్చాను. ఒకరోజు 5 గంటలైంది. మాధురి కాగితాలన్నీ సర్దిపెట్టి టేబుల్ ముందు నుంచి లేవబోతుండగా ఆఫీస్ ప్యూన్ రంగయ్య వచ్చి, ఈ 2 లెటర్స్ అర్జెంటుగా టైప్ చేసి అయ్యగారికిచ్చి వెళ్లమన్నారమ్మా అంటూ టైపు చేయాల్సిన కాగితాలను అందించి వెళ్లాడు.
ఆ లెటర్స్ టైప్ చేసి రవికాంత్ గదిలోకి తీసుకెళ్ళేసరికి ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. అయ్యగారు వెళ్ళిపోతే ఆ గదికి తాళం వేసి ఎప్పుడు వెళదామా అన్నట్టుగా రంగయ్య మాత్రం ఉన్నాడు. కాగితాలను రవికాంత్ ముందు టేబుల్ మీద పెట్టి అసహనంగా నిల్చింది మాధురి. చూస్తున్న ఫైల్ మూసి తలెత్తి చూశాడు రవికాంత్. కూర్చో మాధురి అన్నాడు మృదువుగా. అయిష్టంగానే అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది మాధురి. ఆ రోజు జ్వరం మూలంగా బిందు ఆఫీసుకు రాలేదు. బిందుకు ఎలా ఉందో ఆమెను త్వరగా చూడాలని మాధురి మనస్సు తహతహలాడుతోంది. రవికాంత్కు మాధురితో ఎన్నో విషయాలు మాట్లాడాలనుంది, కాని ఆమె ముందు పెద విప్పలేకపోతున్నాడు. తను చెప్పాలనుకున్న విషయం గొంతులోనే ఆగిపోయింది. నేను త్వరగా ఇంటికెళ్ళాలి. మీకోసం ఎదురుచూసేవాళ్లు ప్రస్తుతం నువ్వెద్దుకుంటున్న ఇంట్లో ఎవరూ లేరనుకుంటాను. కళ్ళెత్తి అతని వైపు చూసింది మాధురి. ఆమెకు కోపం వచ్చినట్టుగా ముక్కు పుటాలు అదురుతున్నాయి. చెక్కిళ్ళు మంకెనపూలయ్యాయి. నేను నా ఫ్రెండ్ బిందు కలుసుంటున్నాం. దానికి జ్వరంగా ఉంది, నా కోసం ఎదురుచూస్తుంటుంది. కోపాన్ని తగ్గించుకుని సాధ్యమైనంత సౌమ్యంగా అంది. తమాషాగా భుజాలు ఎగరేశాడు రవికాంత్. అతను మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది మాధురికి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే మీరంటే నాకు చాలా అసహ్యం అంది మాధురి ఉక్రోషంగా. అదిరిపడ్డాడు రవికాంత్. కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే ఫ్యాక్టరీకి తను యజమాని. తన ఫ్యాక్టరీలో తన కింద పనిచేసే నౌకరు మాధురి. ఆమెగాక ఇంకా ఆ ఫ్యాక్టరీలో 4 అమ్మాయిలు పనిచేస్తున్నారు. వాళ్లలో బిందు ఒకతే. నల్లగా పీలగా ఉండే బిందు రూపం రవికాంత్ను ఆకర్షించలేదు. మిగతా 3 పనున్నా లేకపోయినా రవికాంత్ రూముకు రావడం అతన్ని ఆకర్షించడానికి అలంకరించుకోవడంలో 3 పోటీలు పడుతుంటారు. అతను చిరునవ్వుతో మాట్లాడితేనే చాలు, తమ జీవితాలు ధన్యమైనట్టుగా భావిస్తారు. అడగకుండానే తన యవ్వనాన్ని జుర్రుకోమని ఆహ్వానించింది రవికాంత్ని సుహాసిని. కోరివచ్చిన ఆడదాన్ని కాదని నిరాశపుచ్చడం, ఇష్టంలేని ఆడదాన్ని అనుభవించడం రవికాంత్కు అలవాట్లేదు. వరుస ప్రకారం తమ యవ్వనంతో రవికాంత్కు విందు చేసిన ఆ 3 అతన్నుంచి బంగారు గాజులు, పట్టుచీరలు బహుమతులుగా పొందారు. వాళ్ల మీద మోజు తీరిపోయిన రవికాంత్ ఇక వాళ్లను గురించి ఆలోచించడం మానేశాడు. ఫ్యాక్టరీ పనిమీద బొంబాయి, మద్రాసు వెళ్లినప్పుడు ఖరీదైన హోటల్ రూముల్లో, అంతకంటే ఖరీదైన అమ్మాయిల బిగి కౌగిల్లో కరిగిపోతుంటాడు. అతనంటే చాలామంది అమ్మాయిలు పడిచేస్తారు. ఎందుకంటే అతను ఒక్క రాత్రిని మించి ఏ ఆడదాని పొందు మరోసారి కోరడు. ఆ రాత్రి అతనెంతగా సంతృప్తి చెందితే బహుమతి కూడా అంత విలువైందిస్తాడు. తెల్లవారితే అతనెవరో తామెవరో, రాత్రి అనుభవాన్ని పంచుకున్న అమ్మాయి ఉదయం అతనికి ఎదురైనా ఆమెను కన్నెత్తి చూడడు. ఆమెతో అనుబంధం ఆ రాత్రి వరకే. మాధురి అన్న మాటలకు ఆవేశంతో రవికాంత్ పిడికిళ్లు బిగుసుకున్నాయి. అతనిలో రక్తం వేగంగా ప్రవహించింది. కోపంతో ముఖం కందగడ్డలా మారింది. అతని కళ్ళు చింతనిప్పుల్లా మెరిశాయి. మాధురి, నేనెవరో నా ముందు నీ విలువేమిటో తెలిసే మాట్లాడుతున్నావా? నా విలువ నాకు తెలుసు. నేనెటువంటి మనిషితో మాట్లాడుతున్నానో కూడా నాకు బాగా తెలుసు. షటప్! నా కింద పనిచేసే నౌకరు నువ్వు, ఆ విషయం గుర్తుంచుకుని మాట్లాడు. మీ ఆఫీసులో పనిచేసినంత మాత్రాన మీకు బానిసగా ఉంటాననుకోకండి. నేను మీ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతకడం లేదు. పనిచేస్తున్నాను, అందుకు మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నాను. నేను తలచుకుంటే నిన్ను ఈ క్షణంలో ఉద్యోగం నుంచి తీసేయగలను. అంతేకదా, నా డిగ్రీని తీసుకోలేరుగా. ఆ డిగ్రీతో మరోచోట ఈ ఉద్యోగాన్ని సంపాదించుకోగలను. ఉద్యోగం సంపాదించుకోవడం అంటే వంట చేయడం అంత తేలికనుకుంటున్నావా? మీరు కోరుకున్న ప్రతి ఆడది మీ డబ్బుకు అమ్ముడుపోతుందనుకుంటున్నారా? నిన్ను నేను కోరుకోవడానికి నీలో అమితంగా నన్ను ఆకర్షించింది నీ పొగరుమోత్తనం, నీ అహంకారం. మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రత్యేకమైన అర్హత అవసరం లేదు. ఆడదన్న ఒక అర్హతుంటే చాలు. మాధురి, నేనన్న దాంట్లో నిజం లేదంటారా? ఇక్కడ పనిచేసే క్లర్క్ కమల ఆడదన్న అర్హత తప్ప ఆమెలో మిమ్మల్ని ఆకర్షించిందేంటి? మాధురి అంత సూటిగా అడుగుతుంటే వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు రవికాంత్. చూడండి, నేను మీరుహించుకునే కోవలోకి చెందిన ఆడదాన్ని కాదు. ఆ విషయం గుర్తించుకుని ఇంకెప్పుడు మన మధ్య ఇలాంటి సంభాషణ తేరనుకుంటాను? కోపాన్ని పళ్ల మధ్య బిగుబడుతూ అంది. అందని ద్రాక్ష పులుపు, అందిన ద్రాక్ష తీపి అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది నాకు. నువ్వు కాదనబట్టే నిన్ను పొందాలన్న కోరిక ఈ క్షణమే బలంగా నాటుకుపోయింది నాలో. నన్ను అనుభవించడం మీకు ఈ జన్మలో సాధ్యం కాదు. కోరుకున్న దేన్నైనా పొందలేకపోవడం ఈ రవికాంత్ డిక్షనరీలోనే లేదు. అలాగా ఈ విషయంలో మీరు ఓడిపోతారనుకుంటాను? చూస్తాను. మంచిది అంటూ విసురుగా స్ప్రింగ్ డోర్ తెరచుకుని వెళ్లిపోయింది మాధురి.
ఊహించని ఆ సంఘటనకు అవాక్కైపోయాడతను. అర్ధరాత్రి దాటింది. రవికాంత్కు నిద్రపట్టలేదు. నిద్రపట్టడానికి కళ్ళు మూసినా తెరిచినా అతనికి మాధురే కనిపిస్తోంది. ఆమె అందం, ఆమె చలాకితనం అతన్ని అమితంగా ఆకర్షించాయి. అది ఆమె మీద అభిమానం కాదు, అనురాగం కాదు, ఆమె శరీరంపై కాంక్ష, తనను తిరస్కరించిందన్న కక్ష. అతని మనస్సులో అగ్నిజ్వాలలా ప్రజ్వరిల్లుతోనే ఉంది. ఆమెను తన కౌగిలిలో బంధించి తనకు కావలసింది ఆమె నుంచి పొందినప్పుడుగాని ఆ కక్ష చల్లారదు. అతను కూర్చున్న కుర్చీ చుట్టూ కాల్చిపారేసిన సిగరెట్ ముక్కలు గుట్టలుగా పడున్నాయి. అతనికి తీయని బాధ ఎక్కువైంది. మాధురి కావాలి. ఆమె పొందు ఇతరాత్రా అసాధ్యమని తేలిపోయింది. ఎలా ఆమెను స్వంతం చేసుకోవాలి? ఉద్యోగం నుంచి తీసేస్తే ఆఫీస్ నుంచి వెళ్లిపోయి మరోచోట ఉద్యోగం చూసుకుంటుంది. ఆమెను చూడకపోతే తనకు తోచదు. ఎలా? ఆలోచనలతో అతనికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. టీపై మీదున్న విస్కీ బాటిల్ అందుకొని నీళ్లు కూడా కలుపుకోకుండా గటగటా తాగేశాడు. కొద్ది నిమిషాలకు అతని మనస్సు శరీరం తేలికైనట్టుగా గాలిలో తేలిపోతున్నట్టుగా అనిపించింది. తూలుతూ లేచి వెళ్లి మంచం మీద వాలిపోయాడు. ఏమండి అన్న మాధురి పిలుపుకు గతంలో నుంచి తేరుకున్నాడు రవికాంత్. అటువైపు చూశాడు. నిద్రలోంచి లేచొచ్చిన ఆమెలోని చల్లాచెదురు అందాలు చూస్తున్నాడు. అతని కళ్లల్లో కనిపిస్తున్న కాంక్ష చూసి పైటను నిండుగా కప్పుకుంది. మాధురి, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ అందం ఈరోజు రేపు మాత్రమే కాదు, శాశ్వతంగా నాకే కావాలి. నేను కోరుకున్న ఈ బొమ్మ ఇంకెవరికీ దక్కకూడదు, నాకే పరిమితం కావాలి అని చెప్పాలనిపించింది. కాని ఆమె మీదున్న వాంఛను ప్రేమ అని చెప్పడం ఆత్మద్రోహమే అవుతుంది. అలా చెప్పినా నిజం చెప్పినట్టుండదు. కుర్చీలో నుంచి లేచి మంచం దగ్గరికెళ్లి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ఆమె ముఖాన్ని తనకి అభిముఖంగా తిప్పుకొని కొనముక్కుతో ఆమె చెక్కిల మీద రాశాడు. తను బొమ్మ కాదు. అతని చేతుల్లో అతను చెప్పినట్టు ఆడడానికి, అతని చేతుల్లోని పువ్వును కాదు అతను నలిపినట్లు నలిగిపోవడానికి. తనకు స్వంత ఇష్టాలు, కోరికలు ఉంటాయి. మనుగడతో రాజీపడ్డా మనస్సులో కోరికలుంటాయని ఈయనకు తెలీదా? వివాహం అయిన తర్వాత భర్తతో కోపురం, ఆ సంగమం ఒక స్వర్గం, ఒక పూల తెమ్మరలాంటి మృదువైన అనుభూతి ఆడదానికి. చీకటి మాటున ఇలాంటి సంగమం ప్రత్యక్ష నరకం. మాధురి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మనసులో చెయ్యి పెట్టి కిలికినట్టనిపించింది రవికాంత్కు. ఐఎమ్ సారీ అన్నాడు ఆమెను వదిలేస్తూ. బీరువాలో నుంచి 100 రూపాయల కట్ట తీసుకొచ్చి ఆమెకు అందిస్తూ 10,000 లెక్క పెట్టుకో అన్నాడు. ఆ నోట్లు కట్టను పదిలంగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. కారులో డ్రాప్ చేయనా? వద్దు, బిందు చూస్తే అసహించుకుంటుంది అంది నీళ్లు నిండిన కళ్ళతో. ఆవిడికెందుకు అంతగా భయపడతావు? మా అనుబంధం మీకు చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు టైం 1 గంట కావస్తోంది. ఒంటరిగా అంత డబ్బుతో ఎలా వెళతావు? రేపు ఉదయాన్నే వెళుదువుగాని. ఎలాగూ రేపు ఆదివారమేగా, ఆఫీసుకు రావలసిన పనిలేదు, రెస్ట్ తీసుకుందువుగాని. ఒళ్లంతా పచ్చి పుండులా చాలా అలసటగా ఉంది. ఇంత రాత్రప్పుడు వెళ్లినా తనను చూసి బిందు అసహించుకుని కోపంగా ముఖం తిప్పుకుంటుంది. ఆ నిరసన భరించే శక్తి ఇప్పుడు తనకు లేదు. మీ ఇష్టం అంది. మాధురిని గుండెలు కదుముకున్నాడు రవికాంత్. మధు, నేను వేరుగా రూమ్ చూసుకోవాలనుకుంటున్నాను అంది బిందు. పక్కలో బాంబు పేలినట్టుగా ఉలిక్కిపడింది మాధురి ఆ మాటకు. ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందో. దుఃఖంతో గొంతు పూడుకుపోయి మాట పిగిలి బయటకు రాలేదు. ఆమె కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. నువ్వు రవికాంత్ బంగ్లాకు వెళ్లి అతనికి ఒళ్ళప్పగించి వచ్చేకన్నా అతన్నే ఇక్కడికి పిలిపించుకుంటే నీకు గౌరవంగా ఉంటుంది. అర్ధరాత్రప్పుడు నువ్వు అక్కడి నుంచి రావడం, మధ్యలో నీకేం జరుగుతుందో అని నువ్వు వచ్చే వరకు నేను నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడం, ఈ బాధంతా ఎందుకు? నేను వేరే రూమ్ చూసుకుని వెళితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నీకు నా గురించి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. మాధురి కళ్లలోకి చూస్తూ ఆ మాట చెప్పడానికి ధైర్యంచాలక కిటికీలో నుంచి బయటకు చూస్తూ అంది. నాలాంటి వ్యభిచారిణితో కలిసుండడం పొరుగు కల ఏ ఆడపిల్లకు మాత్రం ఇష్టం ఉంటుంది. నేనలాగూ పొరుగు ప్రతిష్టలను, వంశ మర్యాదల్ని మంటలో కలిపి పతనానికి దిగజారిపోయాను. నీ జీవితమైన నందనవరంగా ఉంటే నాకంతే చాలు. మాధురి కళ్ళు శ్రావణమేఘాల్లా వర్షిస్తున్నాయి. బిందుకెంతో బాధనిపించింది ఆమెను చూస్తుంటే. బిందు, నువ్వు నా నుంచి ఎలాగూ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నేనెందుకిలా దిగజారానో తెలుసుకుని మరీ వెళ్ళు, అదే నా కోరిక. నేను నీలాంటి ఆడదాన్నే. నా చర్యను అసహించుకునే ముందు అందుకు కారణం కూడా తెలుసుకుని వెళ్ళు బిందు. రెండు చేతుల్లో ముఖం దాచుకుని బావురు మంది మాధురి.
నీ క్షేమం కోసమే నీకు దూరంగా వెళ్ళాలనుకున్నాను. ఆవేశంలో తొందరపడి నిన్ను మాటలతో బాధపెట్టాను. నన్ను క్షమించు. నిన్ను అసహించుకుని నీకు దూరంగా వెళ్ళాలని నేనెప్పుడూ కోరుకోను. అనునయంగా మాధురి కన్నీళ్లను తన చేత్తో తుడుస్తూ అంది. నన్ను ఈ స్థితికి దిగజార్చిన పరిస్థితిని గురించి ఏదో ఒకరోజు నీకు చెప్పాలనుకున్నాను. నన్ను చెప్పనివ్వు బిందు అంటూ తన కథ చెప్పడం మొదలుపెట్టింది మాధురి. నాన్నగారు గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తాగా పనిచేసేవారు. అమ్మ నాన్నగారికి మగపిల్లలు లేరు. మేము ముగ్గురం ఆడపిల్లలం. స్వంత పెంకుటిల్లు, పల్లెటూరులో 4 ఎకరాల మాగాణి పొలం ఉండడం వలన నాన్నగారి జీతంతో పొలంలో వచ్చే పంటతో ఉన్నంతలో బాగానే గడిచిపోయేది మాకు. మా నాన్నగారి అక్కగారు బావగారు తిరుపతికెళ్ళొస్తూ యాక్సిడెంట్లో ఇద్దరూ ఒకేసారి చనిపోయారు. వాళ్లకు ఒక్కడే కొడుకు శేఖర్. అతని బాధ్యత కూడా మా నాన్నగారే తీసుకోవలసి వచ్చింది. కొడుకుల్లేని అమ్మ నాన్నగారు శేఖర్ను కొడుకుగా అతి గారాభంగా చూసేవారు. బావ నాకంటే 5 సంవత్సరాలు పెద్ద. మా బంధువర్గమంతా నన్ను శేఖర్ పెళ్ళామని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకునేవారు. ఆ భావం నా మనసులో చిన్నతనం నుంచి హత్తుకుపోయింది. బావ నేను కలిసి ఆడుకునేవాళ్లం, చదువుకునేవాళ్లం. చిన్నతనం నుంచి ఒక ప్రాణంలా ఉండేవాళ్లం. బావ నాకు కాబోయే భర్త అన్న భావం నా మనసులో నా వయసుతో పాటు ఎదగసాగింది. నేను మా ఊళ్ళో ఉన్న కాలేజీలో ఇంటర్లో జాయిన్ అయ్యాను. మా బావకు డాక్టర్ కావాలని కోరిక. కష్టపడి చదివి మొదట్నుంచి మంచి మార్కులు సంపాదించుకునేవాడు. మా బావ కోరిక కాదనలేక నాన్నగారు బావను మెడిసిన్ చదివించడం తలకు మించిన పనైనా సరే అన్నారు. బావ గుంటూరు కాలేజీలో జాయిన్ అయ్యాడు. గుంటూరుకు దగ్గరగా ఉన్న ఊళ్ళోనే మేముండేది. బావ రోజు కాలేజీకి సైకిల్ మీద వెళ్లి వస్తుండేవాడు. మా ఇరువురిది తీయని వయస్సు, తీయని ఊహలు, ఆలోచనలు పెరుగుతున్నా వయసు స్నేహాన్ని, అనురాగాన్ని ముందుకు నడిపించి ప్రేమకి చోటిస్తుంది. ఒకరి కోసం ఒకరనిపిస్తుంది. ఆ మత్తులో, ఆ తీయని మైకంలో రోజులు క్షణాల్లా గమ్మత్తుగా గడిచిపోతుంటాయి. ఆ వయసులో జీవితం అందమైన ఇంద్రధనస్సులా ఉంటుంది. ఆ ఆనందంలో పరవశించిపోతున్న నేను ఉదయం బావ కాలేజీకెళ్లే వరకు బావకు కావలసినవి అందించడం, తర్వాత నేను కాలేజీకెళ్లడం, మళ్లీ నేను కాలేజీ నుంచి వచ్చిన దగ్గర నుంచి బావ కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం, బావ వచ్చిన దగ్గర నుంచి తనతో కబుర్లు చెబుతూ రాత్రి 10 గంటలు దాటే వరకు బావగదిలో కూర్చుని చదువుకుంటూ ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు చీకటి పడుతుందో తెలియనంత వేగంగా గడిచిపోతున్నాయి రోజులు. నేను ఇంటర్ పూర్తి చేశాను. మా బావ మెడిసిన్ 3వ సంవత్సరంలోకి వచ్చాడు. అప్పటికి నాన్నగారికున్న 4 ఎకరాల్లో 2 ఎకరాలు అమ్మేశారు. హై స్కూల్ చదువు పూర్తి చేసిన నా 2 చెల్లెళ్లను కాలేజీలో చదివించే స్తోమత లేక వాళ్లను నాన్నగారు చదువు మానిపించారు. అతి ప్రయత్నం మీద ఇంటర్ పూర్తి చేయగలిగాను గాని చదువు మీద నాకు శ్రద్ధ తగ్గిపోయింది. అందుకే నాన్నగారు ఎంత చెప్పినా కాలేజీలో చేరలేదు. ఆ రోజు ఆదివారం. బావ ఇంట్లోనే ఉన్నాడు. నేను పలకరించినా పలకలేదు. ముభావంగా ఉన్నాడు. కారణం తెలియక చాలా బాధ అనిపించింది. ఏమిటి బావా అలా ఉన్నావు? నేనేం చేశాను? ఎందుకు నాతో మాట్లాడవు? నీతో మాట్లాడను అన్నాడు కోపంగా శేఖర్. ఎందుకో అంత కోపం? అతని భుజాలు పట్టుకుని కుదుపుతూ అడిగింది. నువ్వు చదువు ఎందుకు మానేశావు? ఓ, ఇదా నీ కోపానికి కారణం? ఇంకేమిటో అనుకుంటూ హడలిపోయాను. నన్నేం చేయమంటావు బావా? నీ మీద ప్రేమ పెరిగే కొద్దీ చదువు మీద శ్రద్ధ తగ్గిపోయింది. బొటాబొటీ మార్కులతో ఇంటర్ పూర్తి చేశాను. పుస్తకం తెరిస్తే నువ్వు తప్ప నాకు అక్షరాలు కనిపించావు. ఈ స్థితిలో కాలేజీలో చేరిన నాన్నగారికి డబ్బు ఖర్చవుతుందే తప్ప నాకు డిగ్రీ రాదు. అందుకే మానేశాను. అదిగాక నువ్వింకో 2 సంవత్సరాల్లో డాక్టర్వి కాబోతున్నావు. నాకు డిగ్రీ లేకపోయినా డాక్టర్ గారి భార్యగా నీతో సమానమైన హోదా వస్తుంది నాకు. ఇవన్నీ ఆలోచించి మానేశాను అంది చిలిపిగా నవ్వుతూ. ఇప్పుడిలాగే కలలుగంటూ చదువు మానే. రేపు 4 పిల్లలు పుట్టిన తర్వాత నాకొచ్చే ఆదాయం చాలక చదివేందుకు మానేశానా అని ఏడుస్తావు. ఒక్కరూ లేక 2 చాలు అని గవర్నమెంట్ వాళ్లు చెవులు చిల్లులు పడేలా అరిచి చెబుతుంటే నీవేంటి బావా 4 పిల్లలు కావాలంటావు? నాకు నీలాంటి అందమైన అబ్బాయి ఒక్కడు చాలు, ఆ తర్వాత ఫుల్ స్టాప్. నవ్వుతున్న మాధురి వైపు తన్మయత్వంగా చూశాడు శేఖర్. వెంకట్రామయ్య గారు హడావిడిగా భోంచేసి ఆఫీసుకు బయలుదేరారు. కొంగుకు చేతులు తుడుచుకుంటూ అప్పుడే అక్కడికొచ్చిన సావిత్రి, ఏమండి సాయంత్రం మా చెల్లెలు వెళ్ళిపోతానంటోంది, వచ్చేటప్పుడు ఒక చీర జాకెట్ ముక్క తీసుకురండి అంది. ఏ రోజు ఏదో ఒకటి చెప్పకుండా మానవు కదా. ఒకరోజు చీర జాకెట్ ముక్క, మరో రోజు అమ్మాయి కోణి,
ఇలా రోజు నీవు చెప్పినవన్నీ తేవడానికి నా జేబులో డబ్బులు మునుగుతున్నాయి అనుకున్నావా? ఫస్ట్ తారీఖు ఇంకా 10 రోజులు గడిస్తే గాని రాదు, అసహనంగా అన్నారు వెంకటరామయ్య గారు. మన చేతిలో డబ్బు లేదని ఇలాంటి అవసరాలు ఆగుతాయా? అప్పు సప్పు చేసి తీసుకురండి. అప్పు చేసైనా సరే చీర మాత్రం మర్చిపోకుండా తీసుకురండి అన్నట్టుగా చెప్పింది సావిత్రి. 5వ తారీఖు నుంచే అప్పులు చేయడం మొదలు పెడతాను, నెలాఖరులో అప్పు మాత్రం ఎవరిస్తారు? మరెలాగండి, మా చెల్లెలు ఈ సాయంత్రం వెళతానని గొడవ చేస్తోంది. నా మాట విను, ఇంట్లో ఉన్న జాకెట్ ముక్క పెట్టి ఓ 10 రూపాయలు చేతిలో పెట్టు. రాకరాక సంవత్సరం తర్వాత అది మన ఇంటికొస్తే 10 రూపాయలు పెట్టి ఎలా పంపనండి? వెంకటరామయ్య గారు ఎదిగిన కూతుళ్ళు ఇంట్లో ఉన్నారని పళ్ళ బిగువన కోపాన్ని అదిమి పెడుతూ, నాకొచ్చే జీతమెంత, నువ్వు పెట్టే ఖర్చెంత అని ఒక్కసారైనా ఆలోచించావా? ఇలా వచ్చిన చుట్టాలందర్నీ చీరా సారీలతో సాగనపడం, వారానికొకసారి వ్రతాలని నోములని నువ్వెంత దోబరా ఖర్చు చేస్తున్నావో తెలుసా? మనమేమన్నా లక్షాధికారులం అనుకున్నావా? లేకపోతే నేను లంచాలు తీసుకునే ఆఫీసర్ని అనుకున్నావా? అన్నారు విసుగ్గా. మన లేమితనం మా పుట్టింటి వాళ్ళ కూడా తెలియాలా? మా అక్క చెల్లెల నలుగురిలో నా మొగుడే ఉద్యోగం వెలగబడుతున్నాడని, మీరేదో 2 చేతులా సంపాదిస్తున్నారని మా వాళ్లంతా మిమ్మల్ని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. వాళ్లతో నా మొగుడు మీరు ఊహించుకున్నంత గొప్పవారు కాదని చెప్పుకోలేక ఏదో కాస్త ఘనంగా మా చెల్లెలకి చీర పెట్టి పంపిద్దాం అనుకున్నాను అంది సావిత్రి రుసరుసలాడుతూ. భార్య ధోరణికి చిర్రెత్తుకొచ్చింది వెంకటరామయ్య గారికి. తను చెప్పేది అర్థం చేసుకోదు, కూతుళ్లు పెళ్లికి ఎదుగుతున్నా బాధ్యత తెలియని అటువంటి మూర్ఖత్వపు మనిషితో వాదించి పొరువు పోగొట్టుకునే కంటే మౌనంగా ఉండడమే మంచిదనుకున్నారు. ఎంతకీ తీసుకొస్తారా? వట్టి చేతులతో వస్తారా? నీకు సావిత్రి అని పేరు పెట్టి ఆ పేరుకున్న పవిత్రతను పోగొట్టావు. కాపురానికొచ్చి 20 ఏళ్లు కావస్తున్న మొగుణ్ణి వేధించడం తప్ప అర్థం చేసుకోవడం తెలీదు నా కర్మ. మీ కర్మ కాదండి, నా కర్మ. మీతో బాటే ఉద్యోగం చేస్తున్న ఆ ఎదురింటి రామారావు గారిని చూడండి. వాళ్లావిడ 50 తులాల బంగారం కొనుక్కుంది. వాళ్ల పిల్లలు 4 ఎప్పుడు చూసినా ఖరీదైన బట్టల్లో జమీందారు బిడ్డలా ఉంటారు. స్వంత బంగ్లా కూడా కట్టుకున్నారు. మీరు ఉన్నారు ఎందుకు? 25 ఏళ్ల నుంచి ఉద్యోగం వెలగబెడుతున్నా 10 తులాల బంగారం కూడా కొనలేకపోయారు. నాకు ఒక్క పండకైనా పొట్టుచేరు కొనుక్కునేరగను. వెంకటరామయ్య గారిలో సహనం చచ్చిపోయింది. సావిత్రి, నీకు 100000 సార్లు చెప్పాను, ఎదురింటి రామారావుతోనూ పక్కింటి సుబ్బారావుతోనూ నన్ను పోల్చొద్దని. పేదవాళ్ల నోళ్లు కొట్టి ఇలాంటి వాళ్లంతా పెద్దవాళ్ళవుతున్నారు. లంచం పేరుతో ప్రతి మనిషిని యాచించి బ్రతుకుతున్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేనెప్పుడూ అటువంటి నీచస్థితికి దిగజారను, అరిచారు ఆవేశంగా. ఉన్నమాటంటే ఉలికెక్కువని ఎందుకంత గొంతు చించుకుని అలా అరుస్తారు? ఏం, లంచం తీసుకుంటే తప్పేముంది? అందరూ తీసుకోవడం లేదా? మీరొక్కరూ మడుగట్టుకుని కూర్చున్నంత మాత్రాన ఈ దేశం బాగుపడుతుందా? వాళ్లకు కావలసిన పనులు మీరు చేస్తున్నారు, వాళ్లందుకుగాను సంతోషంగా ఇచ్చింది పుచ్చుకోవడంలో తప్పేముంది? మేం పనిచేస్తున్నందుకు గవర్నమెంట్ మాకు డబ్బిస్తుంది. చేతగాని వాళ్లంతా ఇలాంటి శ్రీరంగ నీతులు మాత్రం చెబుతారు. మీరు ఈ 3 ఆడపిల్లలకు కట్నాలిచ్చి చీర సారీలతో ఘనంగా అత్తగారులకు పంపుతారా ఏమన్నానా? గంతకు తగిన బొంత అన్నట్టుగా మీలాంటి గుమాస్తాగిరి వెలగబెడుతున్న ఏ దద్దమ్మకో ఇచ్చి అంటగడతారు. నా కడుపున పుట్టినందుకు వాళ్లు కూడా నేనేడుస్తున్నట్టే ఏడుస్తారు. ఉప్పెనలా పొంగుకొస్తున్న కోపాన్ని ఆపుకోలేని వెంకటరామయ్య గారు భార్య చెంప చెళ్ళుమనిపించారు. అవ్వక్కైపోయింది. ఊహించని ఆ సంఘటనకు సావిత్రి. ఆఫీసుకు వెళ్లిపోయారు ఆమెను పట్టించుకోకుండా వెంకటరామయ్య గారు. వీళ్ళిద్దరి సంభాషణ శేఖర్ మాధురి లోపల నుండి వింటూనే ఉన్నారు. అమ్మ రాను రాను మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తోంది. రోజూ ఏదో ఒక గొడవతో నాన్నగారికి మనశ్శాంతి లేకుండా చేస్తోంది. వచ్చేపోయే అతిథులు, వాళ్లకు అమ్మ జరిపే రాచ మర్యాదలు శృతిమించిపోతున్నాయి. అమ్మ బలహీనత బంధువర్గానికంతా తెలిసిపోయింది. అమ్మను పొగడతలతో ముంచెత్తడం, చీరలు సారీలు పట్టుకుపోవడం, వాళ్లు తనలో ఏం ప్రత్యేకతుందని తనలా ఆకాశానికి ఎత్తుతున్నారో అమ్మ ఆలోచించదు. మాధురి, ఆ భార్యాభర్తల గొడవ రోజూ ఉండేదే. వాళ్లను గురించి ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోకు. సాయంత్రం అలా ఊరి బయటకు షికారుకెళదాం. మన షికారులు అమ్మ కంటబడితే ఎంత రాద్ధాంతం చేస్తుందో తెలుసా? అంది ఆమె చిరుకోపంతో. ఏం చెయ్యదు, మనకు వయసొచ్చి పెళ్లికి తొందరపడుతున్నామని మామయ్యతో చెప్పి మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తుంది అన్నాడు శేఖర్ చిలిపిగా ఆమె వైపు చూస్తూ కన్నుగీటి. ఈరోజు కాలేజీకి దయచేయరా. సాయంత్రం కాలేజీ అయిపోగానే మన వాహనం మీద 10 నిమిషాల్లో నీ ముందు వచ్చి వాల్తాను. అలాగే వెళదాం, కానీ ముందు కాలేజీకి వెళ్ళు. ఓకే అంటూ సైకిల్ ఎక్కాడు శేఖర్. ఇద్దరూ పంట చేను గట్టుమీద నడుస్తున్నారు. పంట బోదే అడ్డం వచ్చింది. దానిమీద సన్నటి బొంగుంది. మాధురి దానిమీద నుంచి నడుస్తూ తూలి పడబోయింది. శేఖర్ పట్టుకున్నాడు. అవకాశం దొరికింది కదా అని మరింత గాఢంగా గుండెలు కదుముకున్నాడు.
మృదువైన ఆమె మేనిస్పర్శ అతని మనసును మరో లోకానికి తీసుకెళ్ళింది. మాధురి అతి ప్రయత్నం మీద అతని కౌగుల నుంచి తప్పించుకుని దూరంగా నడవడం చూసి, నేను పట్టుకోకపోతే తూలి పంటకాలంలో పడేదానివి, కనీసం థ్యాంక్స్ అన్న చెప్పకుండా రుసరుసలాడుతున్నావు, తెచ్చిపెట్టుకున్న కోపంతో బొంగమూతి పెట్టన్నాడు. సున్నాలా చుట్టిన అతని మూతిని చూసి నవ్వాపుకోలేకపోయింది మాధురి. నన్ను గుండెలకు హత్తుకునే అవకాశం ఇచ్చాను, నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి. మాటలతో ఎంతో దగ్గరకొస్తావు, కనీసం చెయ్యి కూడా తాకనివ్వవు. బావా, ఇలాంటివన్నీ పెళ్లైన తర్వాత అంది చిలిపిగా నవ్వుతూ. నాతో షికార్లకొస్తావు, రాత్రంతా నాగదిలోనే నిద్రపోతావు, వీటన్నింటికీ లేని అభ్యంతరం దీనికి మాత్రం ఎందుకో, సూటిగా మాధురి కళ్లలోకి చూస్తూ అన్నాడు. ఇలాంటి పనుల వల్ల ప్రమాదం లేదుగా అంది ఆమె అల్లరిగా నవ్వుతూ. నువ్వు నవ్వుతుంటే నీ తెల్లని పొలువరస తళుక్కును మెరుస్తుంది, మల్లెల వర్షం కురుస్తున్నట్టుగా సమ్మోహనంగా ఉంటుంది నీ నవ్వు. బావా, మీ మగవాళ్ల విషయం నాకు బాగా తెలుసు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అయ్యో, నమ్మామో సర్వం కోల్పోయినట్టే. నువ్వు మాటలు నేర్చిన చిలకవు నవ్వుతూ అన్నాడు శేఖర్. ఇద్దరూ చీకటి పడుతుండగా ఇల్లు చేరుకున్నారు. తలారా స్నానం చేసి తెల్లచీర కట్టుకుని మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. రెండు చేతులకు తెలుపు మట్టిగాజులు వేసుకుంది. జుట్టంతా పైకి దువ్వి తెల్ల రెబ్బంతో ముడివేసింది. నుదుటి మధ్య గుండ్రంగా దిద్దుకున్న సింధూరం ఉదయ బాలభానుల్లా మెరుస్తోంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ తుదిమెరుగులు దిద్దుకుంటోంది ఆమె. అప్పుడే బయటనుంచి ఆ గదిలోకొచ్చిన శేఖర్ వెనకపాటుగా వచ్చి మాధురి భుజం మీద చేతులు వేశాడు. అదురుగా ఇటువైపు తిరగబోయిన మాధురిని ఆమె ఊహించని విధంగా గుండెలు కదుముకుని ఏదో అనబోతున్న ఆమె నోటిని తన నోటితో మూశాడు. ఏంటి బావీ పని, పెళ్లేంతవరకు ఇలాంటివన్నీ నాకిష్టముండదని నీకెన్నిసార్లు చెప్పాను అందామె కోపంగా అతన్నుంచి దూరంగా జరుగుతూ. పొంగుతున్న పాలమీద నీళ్లు చిలకరించినట్టుగా అతనిలోని ఆవేశం చల్లారిపోయింది. ఇంద్రధనస్సు నెక్కి చందమామను అందుకోబోతున్న సమయంలో తూలి నేలమీద పడ్డట్టనిపించింది శేఖరకు. సారీ మాధురి, ఈ తెల్లచీరలో నువ్వు అప్సరసలా మెరిసిపోతుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. దిగులుగా ఉన్న శేఖర్ ముఖం చూసి తను తొందరపడ్డానేమో అని మనసులో బాధపడిందామె. మనిద్దరం ప్రేమించుకున్నాం, పెద్దవాళ్లు కూడా మనకు పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు, ఇక మనకు అభ్యంతరం ఏముంది అనుకున్నాను, నువ్వు నన్నింకా పరాయివాడిగానే చూస్తున్నావనుకోలేదు. శేఖర్ మాటల్లో ఎంతో బాధ ధ్వనించింది. మాధురి కళ్లెత్తి అతని వైపు చూసింది. నిన్ను బాధ పెట్టాలని కాదు, నీ మీద నాకు నమ్మకం లేకా కాదు బావా, నీకు దూరంగా ఉంటోంది. అగ్నిసాక్షిగా మా నాన్నగారు నన్ను నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన తర్వాత నీ భార్యగా నీ జీవితంలో కడుగుపెట్టి నీలో సగభాగాన్ని కావాలనుంది. ఆవేశంలో నన్ను అర్థం చేసుకోకుండా నా మీద కోపం తెచ్చుకుంటున్నావు. నీకు దూరంగా ఉండాలంటే నాకెంత కష్టంగా ఉంటుందో, నీలో లీనం కావాలని నా మనస్సెంత తహతహలాడుతుందో నీకు తెలీదు. మాధురి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దోషిలా ఆమె ముందు నిలబడలేక బట్టలు కూడా మార్చుకోకుండా వరండాలోకొచ్చి అక్కడున్న పడకుర్చీలో వెనక్కువాలి కళ్ళు మూసుకుని పడుకున్నాడు శేఖర్. 5 నిమిషాల తర్వాత పొగలు కొక్కుతున్న టీ కప్పుతో అక్కడికొచ్చిన మాధురి టీ తీసుకోబావా అంది. శేఖర్ కళ్ళు తెరిచి చూశాడు. మాధురి ముఖంలో కోపం తాలూకా ఛాయలు కూడా లేవు, నిర్మలంగా ఉంది. ఎర్రబారిన శేఖర్ కళ్లను చూసి ఉలికిపడింది మాధురి. ఇంట్లో అత్తయ్య, కవిత, నిర్మల ఎవరూ కనిపించలేం, అందరూ ఎక్కడికెళ్లారు? టీకప్ అందుకుంటూ అడిగాడు. అమ్మ వాళ్ల పిన్నిగారమ్మాయి పెళ్లికని అమ్మ పోరు పెట్టి నాన్నగారితో సహా అందర్నీ తీసుకెళ్లింది. నిన్నడిగితే నువ్వు రానన్నావుగా, నీ భోజనానికి ఇబ్బందిగా ఉంటుందని నేను కూడా వెళ్లలేదు. శేఖర్ కళ్ళు మిలమిలా మెరిశాయి ఆ మాటకు. బావా, మృదువుగా పిలిచింది మాధురి. ఏమిటి? మీ కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలతో చాలా చనువుగా ఉంటారటగా, అతనికెదురుగా కుర్చీలాక్కుని కూర్చుంటూ అంది. ఎవరు చెప్పారు? అడిగాడు శేఖర్ నవ్వుతూ. మా ఫ్రెండ్ లలిత, మీ కాలేజీలోనేగా మెడిసిన్ చదివేది. ఆ అమ్మాయి చెప్పిందా? మా కాలేజీ వివరాలు బాగానే సేకరిస్తున్నావు. మాటలతో అసలు విషయాన్ని మరిపించాలని చూడకు, నేనడిగిన దానికి సమాధానం చెప్పు. ఒక కాలేజీలో చదివేటప్పుడు చనువుగా ఉండడంలో తప్పేముంది? అంటే నువ్వు కూడా నీతో పాటు చదివే అమ్మాయిలతో చనువుగా ఉంటావా? ఆ, కొంతమంది అమ్మాయిలైతే నన్ను ప్రేమించానంటూ ఉత్తరాల వర్షం కురిపిస్తున్నారు అన్నాడు శేఖర్ హాస్యంగా నవ్వుతూ. మాధురి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేనేదో తమాషాగా అన్నాను, నువ్వింత బాధపడతావనుకోలేదు మాధురి. నీ వైపు మరో ఆడపిల్ల చూస్తేనే నేను భరించలేను బావా. ఎందుకో నాకే తెలీదు, నువ్వే అమ్మాయితోనైనా మాట్లాడుతుంటే నువ్వు నాకు దూరం అవుతున్నావేమోనని భయంగా ఉంటుంది.
నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి నాకు మాటలు చాలవు. నీ మనసులో నా ఒక్కదానికే చోటుండాలి. బావా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీతోనే ఆడుకున్నాను. వయసు తెలిసిన దగ్గర నుంచి నీ రూపాన్నే గుండెల్లో నిలుపుకుని ఆరాధిస్తున్నాను. ప్రతీక్షణం నా మనస్సు, ఆ మనస్సులోని ఊహలు నీ చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. చదువుకుందామనే పుస్తకం తెరిస్తే నీ రూపమే కనబడుతోంది. సిగ్గుబిడిచి చెబుతున్నాను బావా, రాత్రిళ్ళు నాకు సరిగ్గా నిద్రపట్టడం లేదు. నీకు దూరంగా ఉండడం నాకు సాధ్యం కాదు. కన్నీటితో అంది మాధురి. నేనెప్పటికీ నీవాణ్ణే మాధురి. నీకు మనసు బాగాలేదు, నా మూడు చెడగొట్టావు. అలా మా ఫ్రెండ్ వాళ్ల మామిడి తోటవైపు షికారుకి వెళదాం రా అంటూ లేచాడు శేఖర్. తలుపులన్నీ జాగ్రత్తగా మూసి తాళం పెట్టి అతనితో బయలుదేరింది మాధురి. మామిడి తోటలోకొచ్చారు. మామిడి చెట్టు బోదకానుకుని కూర్చుంది మాధురి. ఆమెనే చూస్తూ కూర్చున్నాడు శేఖర్. ఆమెకు దగ్గరగా కూర్చుని సంధ్యా సమయం కావడం వలన పక్షుల కిలకిల రావాలతో నిండిపోయింది ఆ ప్రదేశమంతా. మామిడి చిగురుల మీద నుంచి తేలివస్తున్న చల్లని గాలి మనస్సుకు హాయి గొలుపుతోంది. పచ్చని చెట్లు, పంట పొలాలు, వాటి మధ్య సన్నగా పారుతున్న కాలువలోని నీళ్లు, ఆ నీళ్లల్లో ఈదులాడుతున్న చిన్న చిన్న చేపలు, ఆ కాలువగట్ల మీద విరగబూస్తున్న తంగేడు పూల చెట్లు, ఆ పువ్వుల మీద మకరందం కోసం వాలుతున్న తుమ్మెదలు అమ్మాయిల హాస్టల్ చుట్టూ తిరిగే అబ్బాయిలను గుర్తుకు తెస్తున్నాయి. గాలికి ముంగురులు రేగి మాధురి నుదుటి మీద నాట్యం చేస్తున్నాయి. ఏమిటి బావా అలా చూస్తున్నావు, కొత్త మనిషిని చూసినట్టు నవ్వుతూ అంది. నీలో కొత్త కొత్త అందాలు కనిపిస్తుంటాయి. నిన్ను ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఏ రోజుకా రోజు కొత్తగానే అనిపిస్తోంది నిన్ను చూస్తే. ఈ అందమైన ప్రకృతి మధ్య అనుకూలంగా ఉన్న ఈ సమయంలో వలచి వలపించుకున్న వలపు సుందరి ముద్దుల మరదలు ప్రేమదేవత అప్సరసల అందంగా అలంకరించుకుని చిలిపి కళ్లతో నవ్వుతూ చలాకీ మాటలతో ఊరిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం ప్రవరాక్యున్నా, తపస్సు చేసుకుంటున్న మునినా? శేఖర్ హాస్యంగా నవ్వుతూ అంటుంటే మాధురి అందంగా నవ్వింది. అదిగో ఆ నవ్వే నన్ను పిచ్చివాణి చేసి నీ వెంట ఇలా తిప్పుతోంది. మాధురి చేతినందుకొని ఆ చేతిమీద తన పెదవులు ఆంచుతూ అన్నాడు. ఎప్పటికైనా నా వెంట తిరగాల్సిన వాడివేగా బావా అంది ఆమె చిరునవ్వుతో. అది సరేగాని, అదిగో అటు చూడు, ఆ కాశ్మీర్ పూలతీగ చూడు, మామిడి మానుకు ఎలా అల్లుకుందో. దానిలో విశేషమేముంది? నీకర్థమైందంతవరకే. ఆడది లతలాంటిదైతే మగవాడు మానులాంటివాడు. స్త్రీ పురుషులు అలా ఒకరిని ఒకరు హత్తుకుపోవడంలోనే అర్థం పరమార్థం ఉంటుంది. అవును బావా, ఆ మానుకు అంతగా పెనవేసుకుపోయి పువ్వులతో ఆకులతో కళకళలాడుతున్న ఆ తీగను మాను నుంచి వేరు చేస్తే ముక్కలుగా తెగిపోయి నేల రాలిపోతోంది. నీ నుంచి దూరం కావలసొస్తే నా బ్రతుకు అంతే. అలా ఎందుకనుకోవాలి మాధురి, నిజం చెప్పు, నీకు నా మీద నమ్మకం లేదా? కొన్ని విషయాలు మాటల్ని బట్టి కాదు, చేష్టల్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇరువురు మనసారా కబుర్లు చెప్పుకుంటూ గడిచిపోతున్న కాలాన్ని గమనించలేదు. అంతవరకు చెల్లాచెదురుగా ఉన్న మబ్బులు ఏకమయ్యి సన్నగా చినుకులు రాలడం మొదలుపెట్టాయి. ఆ చిరుజల్లుకు తడుస్తున్న నేల నుంచి వింతైన వాసనొస్తోంది. చినుకుల్లో తడుస్తూనే ఇంటికి చేరుకున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తడిసిన బట్టల్లోంచి యవ్వనకాంతితో మెరిసిపోతున్న ఆమె అందాలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏదో చెయ్యాలి, ఆమె నుంచి ఇంకేదో పొందాలి అన్న తపన అతన్ని నిలువనివ్వడం లేదు. ఆమె అతన్ని గమనిస్తూనే ఉంది. రాను చినుకులు వర్షంగా కురుస్తున్నాయి. ఉరుములతో మెరుపులతో ప్రకృతి భయంకరంగా గర్జిస్తోంది. ఎక్కడో పిడుగుపడినట్టుగా పెద్దగా శబ్దమైంది. భయంతో కెవ్వుమందామె. మెరుపు వెలుగులో ఆమెను సమీపించిన శేఖర్ ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు. మైకంతో తీయని అనుభూతితో ఆమె కళ్ళు అరమడుపులయ్యాయి. అతని స్పర్శకు అణువణువున కంపనలు ప్రవహిస్తున్నట్టుగా తన షాక్కు తట్టుకోలేనట్టు అతనికి మరింతగా హత్తుకుపోయింది. కాలం స్తంభించిపోయింది. ఆ చీకటి వర్షపు రాత్రిలో ఆమె తన సర్వస్వాన్ని సంతోషంగా అతనికి అర్పించింది. కాలచక్రంలో రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారిపోతున్నాయి. ఒకరు నవ్వారని, ఒకరు ఏడ్చారని కాలచక్రం తిరగడం మానదు. దాని పని అది నిర్వర్తిస్తూనే ఉంటుంది. ఆమె, శేఖర్ భార్యాభర్తలు కాకపోయినా అలాగే ప్రవర్తిస్తున్నారు. ప్రతిరోజు 10 గంటలకల్లా ఇంటిలో అందరూ నిద్రపోతారు. అంత క్రితం చెల్లెళ్లతో కలిసి పడుకునేదామె. ఇప్పుడు తన పడకను వరండాకు ఆనుకునున్న గదిలోకి మార్చుకుంది. శేఖర్ గది పక్కనే ఉంటుంది ఆమె గది. అందరూ నిద్రపోయిన తర్వాత రెండు గదులకు మధ్యనున్న తలుపు తెరిచి ఆమె మంచం మీదకొచ్చేవాడు శేఖర్.
ఈ విషయం పెద్దవాళ్ళ కంటపడకుండా జాగృత పడేవారు. తమ ప్రేమ ఫలించి పాపరూపం దాల్చకముందే జాగృత పడ్డం మూలంగా 6 నెలల కాపురంలో ఆమెలో మాతృత్వపు ఛాయలు కనిపించలేదు. 6 నెలలు 6 క్షణాల్లా గడిపారు ఇరువురు. ఆమెకు లోకమంతా అందంగా, తను అందరికంటే అదృష్టవంతురాలిగా అనిపించింది. అలా జరుగుతున్నాయి రోజులు. ఒకరోజు వెంకట్రామయ్య గారు మాధురిని తన గదిలోకి పిలిచారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆయన ఆమె కళ్లకు ఆ రోజు ఎంతో కుంగిపోయినట్టుగా కనిపించారు. వయసును మించిన వార్ధక్యంతో ఆయన ముఖం మీద ముడతలు పడ్డాయి. తండ్రిని అలాంటి దీనస్థితిలో చూడగానే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకు నాన్న పిలిచారు? చూడమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని పిలిచాను. ఇంకో 4 రోజుల్లో కాలేజీలు తెరుస్తారు. నువ్విక్కడుంటే చదవలేవు, అందుకే విజయవాడలో ఉన్న మీ చిన్నత్తయ్య గారింట్లో ఉండి అక్కడ కాలేజీలో బీఏలో జాయిన్ అవ్వు. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసొచ్చాను. 1 వారంలో నువ్వు అక్కడికి వెళ్ళాలి. నాన్నా, నాకిష్టం లేదని తెలిసి ఎందుకు ఇలాంటి పనిచేశారు? బాధగా అడిగింది. నాలాంటి దౌర్భాగ్యపు తండ్రి కడుపున పుట్టినందుకు నీకిష్టం లేని పనులెన్నో ఇక ముందు చేయాల్సొస్తుందమ్మా. ఉన్న 3 కూతుళ్లలో నీకున్న పట్టుదల, ఆత్మవిశ్వాసం, ధైర్యం వాళ్ళిద్దరిలో లేవు. నా తర్వాత ఈ కుటుంబ భారాన్ని నువ్వు మొయ్యాల్సొస్తుందని నా స్వార్థం కొద్దీ నిన్ను చదవమంటున్నానమ్మా. నువ్వు చదివి ఉద్యోగం చేసి ఈ కుటుంబాన్ని పోషించవలసి వస్తుందమ్మా. ఆ మాటలంటున్నప్పుడు దుఃఖంతో ఆయన గొంతు బొంగురుపోయింది. మాధురి మనస్సులోని ఆలోచనలు పాముల్లా మెలికలు తిరుగుతూ ఆమెను భయపెడుతున్నాయి. రోజూ రాత్రుళ్ళు బావ గుండెల మీద తలపెట్టుకుని నిద్రపోయే నేను భావన చూడకుండా 1 నెల తరబడి ఉండగలనా? నేను చదవనంటే నా మీద ఎన్నో ఆశలు పెంచుకున్న నాన్నగారు ఎంత బాధపడతారో. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాన్నగారి మనసు నొప్పించలేను, బావకు దూరంగా ఉండలేను. నా మీద నమ్మకంతో అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఇప్పుడు చదవనని ఎలా చెప్పగలను? నీ బాధ నాకు తెలుసమ్మా, కాని నీ భవిష్యత్తును గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆడపిల్లకు డిగ్రీ ఉండడం మంచిదమ్మా. బావ డాక్టర్ అయినా అతన్ని మనమే చదివించినా రేపతను నీ చెల్లెళ్లను ఆదుకోలేకపోవచ్చు. నేనున్నంత వరకు పర్వాలేదమ్మా, నా తర్వాత ఈ కుటుంబాన్ని నీవే ఆదుకోవాలమ్మా. ఆయన కళ్ల నుంచి 2 కన్నీటి చుక్కలు ముత్యాల్లా రాలాయి. ఆ దృశ్యాన్ని చూసిన మాధురికి తన తండ్రి కోసం ఏ త్యాగమైనా చేయాలనిపించింది. మీ ఇష్టప్రకారమే చేస్తానన్న, మన కుటుంబాన్ని గురించి మీరు ఆలోచించకండి, మీకు తోడు నేనున్నాను, స్థిరంగా పలికింది మాధురి గొంతు. తన కన్న కూతురు తనను ఓదార్చి ధైర్యం చెప్పేటంతగా ఎదిగినందుకు ఆయన పితృహృదయం పొంగిపోయింది. 11:00 కావస్తోంది. శేఖర్ కౌగిలిలో వదిగిపోయి అతని ఎడమ చేతి మీద తలపెట్టుకుని పడుకున్న మాధురి ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాక లాలనగా ఆమె ముంగురులను సవరిస్తూ పడుకున్నాడు. నేను డాక్టర్ని అయిన తర్వాత మావయ్య కుటుంబాన్ని ఆదుకోనంతటి స్వార్థపరుడుగా ఊహించుకున్నారా నన్ను? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? నేను సంపాదనాపరుని అయిన తర్వాత ఆయన్ని ఆదుకోనన్న అపనమ్మకం ఆయనకుంటే నేను చదువు కోసం ఖర్చు పెట్టిన డబ్బంతా మావయ్య దగ్గర అప్పుగా తీసుకున్నట్టు ఆయనకు నోటు రాసిస్తాను. అంతేగాని ఏమేమో ఊహించుకుని ఆయన నిన్ను కాలేజీకి పంపుతానంటే నేను నిన్ను చూడకుండా ఉండలేను. కావాలంటే ఇక్కడే ఉండి చదువు. చిన్నగా మాట్లాడు బావా, మా అమ్మది అసలే పాము చెవులు, విన్నదంటే ఇల్లు పీకి పందిరేస్తుంది. చెప్పు మాధురి, నా మాట వింటావా? ఇక్కడే ఉండి చదువుకుంటానని మావయ్యకు నచ్చజెప్పు. ఆమె తలను గుండెలకు అదుముకుంటూ అన్నాడు. నీ ఎదురుగా ఉంటే నేను చదవలేను బావా, దిగులుగా అంది. నన్ను చూడకుండా ఒక్కరోజుండలేనన్నావు, నా కోసం ఏమైనా చేస్తానన్నావు. నీవు చెప్పేవన్నీ నిజం కావని, నీవు నా కోసం ఏం చేయలేవని ఇప్పుడే అర్థమైంది నాకు. అలా అనుకు బావా, నా గుండెను తెరిచి చూపే అవకాశం ఉంటే తెరిచి చూపించేదాన్ని. నీ పేరును ఎలా జపిస్తుందో ఒకరోజు నీవే అన్నావు గుర్తుందా? రేపు మనకు పిల్లలు పుడితే వాళ్ల భవిష్యత్తు కోసమైనా డిగ్రీ చేతిలో ఉంటే మంచిదని. నేను చదువుకోవడం ఎవరికోసమో కాదు బావా, మన కోసం, మన పిల్లల కోసం. డిగ్రీ వచ్చిన తర్వాత ఏదైనా చిన్న ఉద్యోగం సంపాదించుకుంటే వేడి నీళ్లకు చెన్నీళ్లు తోడులా, నీ సంపాదనకు నా సంపాదన తోడవుతుంది. అతని క్రాఫ్ను చెరుపుతూ అంది. ఏమో, నీవెంత చెప్పినా నీవు వేరే చోటుకెళ్ళి ఉండడం నాకిష్టం లేదు. మా బావ చాలా మంచివాడు, నా మాట వింటాడు, వంగి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అంది. ఆమె పెదవులను తన పెదవులతో అందుకున్నాడు. బిందు, ఆ విధంగా చదువు మానేసిన నేను విజయవాడ మా అత్తయ్యగారింటికొచ్చి మళ్లీ కాలేజీలో జాయిన్ అయ్యాను. నా అదృష్టం కొద్దీ నీవు స్నేహితురాలివి కావడం,
తర్వాత కొద్ది రోజులకే మా మామయ్యకు ట్రాన్స్ఫర్ రావడం, వాళ్ళు వేరే ఊరు వెళ్ళడం, నేను నువ్వు ఒకే రూమ్ అద్దెకు తీసుకుని ఇద్దరం క్లాస్మేట్స్మే కాకుండా రూమ్మేట్స్ కూడా కావడం జరిగింది. నీకు తెలుసు కదూ, నేను శనివారం సాయంత్రం వెళ్ళి ఆదివారం ఉండి సోమవారం కాలేజీ టైంకి వచ్చేదాన్ని. ఆ రెండు రాత్రులు నేను బావ స్వర్గపుటంచులు చేరుకునేవాళ్లం. వదల్లేక వదల్లేక బావను వదిలి ఏడుస్తూ ఇక్కడికి వచ్చేదాన్ని. నాన్నగారు నన్ను గురించి కంటున్న కలలు నిజం చెయ్యాలని ఎంతో పట్టుదలతో చదివేదాన్ని. నీవు కూడా చదువు మీద శ్రద్ధ ఉన్నదానివి కావడంతో నా ప్రయత్నం మరింత ఫలించింది. నీవు నేను బిఏ సెకండ్ ఇయర్లోకి వచ్చాం. నేను వారానికి రెండు రోజులు ఇంటికొచ్చి వెళ్లేదాన్ని. మా ఇంటి పరిస్థితుల్లోనూ మా అమ్మ ధోరణిలోనూ ఎటువంటి మార్పు లేదు. పెళ్లికెదిగిన కూతుళ్ళు గుండెల మీద కొంపటుల్లా కనిపిస్తుంటే మా నాన్నగారు రోజూ పడే ఆర్థిక ఇబ్బందులతో పాటు మా పెళ్లిళ్ళు చేయగలనో లేదో అన్న దిగులు కూడా పట్టుకుంది. ఒకసారి నేను ఊరికెళ్ళినప్పుడు మా అమ్మగారు రెండు చేతుల నిండుగా బంగారు గాజులు వేసుకుని కనిపించింది. అలా నేను వెళ్లిన ప్రతిసారి అమ్మ మెడలో ఏదో ఒక బంగారు వస్తువు కనిపించేది. ఇంట్లో స్టీల్ గిన్నెలు, మంచినీళ్లకు ఎత్తడి బిందెలకు బదులు స్టీల్ డ్రమ్ములు, సోఫాసెట్టు, మరో నాలుగు కుర్చీలు, గాడ్రేజ్ బీరువా, ఇలా ఇంటి నిండా రకరకాల వస్తువులు కనిపించేవి. ఈ మార్పులకు తోడు మా అమ్మగారు అంత క్రితంలా మా నాన్నగారిని సాధించడం మానేసి ఇంట్లో వస్తువులను చూసి మురిసిపోవడం, బంధువర్గానికి తన గొప్పతనాన్ని చాటి చెప్పుకోవడం మొదలుపెట్టింది. వెంకటగిరి నూలు చీరలు కట్టే అమ్మ జరీ చీరలు కడుతోంది. చెల్లెళ్ళు కూడా ఖరీదైన బట్టలు వేసుకుంటున్నారు. ఇవన్నీ కొనడానికి డబ్బెక్కడదని మా నాన్నగారిని ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇవ్వకుండా మాట మార్చేసేవారు. లేదా ఏదో పనున్నట్టుగా నా ముందు నుంచి వెళ్లిపోయేవారు. అమ్మ విపరీతమైన కోరికలు న్యాయంగా సంపాదించిన డబ్బుతో తీర్చాలంటే ఇన్ని సంవత్సరాల్లో భోజనానికి కూడా నాన్నగారి జీతం ఖర్చు పెట్టకుండా మూటగట్టి దాచినా ఇన్ని వస్తువులు సంపాదించలేరు. అవన్నీ చూసి నాన్నగారు అభిమానాన్ని చంపుకుని లంచాలు తీసుకోవడానికి అలవాటు పడ్డారని అర్థం చేసుకున్నాను. నిప్పులాంటి నిజాయితీ, ఏ పరిస్థితుల్లోనూ కోల్పోలేని ఆత్మవిశ్వాసం ఉన్న మా నాన్నగారే అటువంటి నీచస్థితికి దిగజారంటే అందుకు కారణం మా అమ్మ. ఆమెతో మాట్లాడాలంటేనే అసహ్యం వేసేది నాకు. రోజులు గడిచిపోతున్నాయి. బిఏ చివరి సంవత్సరంలోకొచ్చాను. ఒకసారి కాలేజీ సెలవులకు ఇంటికెళ్లాను. లలిత అని నా చిన్ననాటి స్నేహితురాలు. అది నేను చిన్నతనం నుంచి ఒక్క ప్రాణంలా ఉండేవాళ్లం. బళ్ళోకెళ్లడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంటర్ వరకు మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత లలిత మెడిసిన్ చదవడానికి గుంటూరొచ్చింది. తను రోజూ వచ్చి వెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని దూరపు బంధువులింట్లో రూమ్ తీసుకుని అక్కడే ఉండేది. సెలవుల్లో మా ఊరొచ్చినప్పుడు సెలవులైపోయే వరకు ఇద్దరం ఒకే చోట గడిపేవాళ్లం. నేను సెలవులకు ఇంటికెళ్లినప్పుడు లలిత కూడా వచ్చింది. ఒక సాయంకాలం నేను లలిత కబుర్లు చెప్పుకుంటూ కాలవగట్టు మీద కూర్చున్నాం. మాధురి, నాకేదైనా అన్యాయం జరుగుతుంటే నువ్వు చూస్తూ నాకేం పట్టనట్టుగా మౌనంగా ఉండగలవా? చ, అవేం మాటలు లలిత. నీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా? చూస్తూ ఎలా ఊరుకుంటాను? కాని నేను నిన్ను అనుమానిస్తే? ఏమిటి లలిత, నీ ప్రశ్నలు నువ్వును స్నేహితురాల్ని ఎవరైనా అనుమానిస్తారా? ఈ డొంక తిరుగుడు వ్యవహారం మానేసి నువ్వు చెప్పదలుచుకుందేమిటో సూటిగా చెప్పు. అదే, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అంతగా ఆలోచించే విషయం ఏమిటి? నువ్వు మీ బావ శేఖర్ని ప్రేమిస్తున్నావు కదూ. నీ దగ్గర నాకు రహస్యం ఏముంది? బావ నేను ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నావు. ఇంకో సంవత్సరంలో బావ చదువైపోతుంది, అయిపోగానే పెళ్లి చేసుకుంటాం. బావను తలుచుకుంటేనే మాధురి చెంపలు సిగ్గుతో మంకెన పువ్వుల్లా అయిపోతున్నాయే. నేను చెప్పబోయే నిజం ఆమె తట్టుకోగలదా? భవిష్యత్తును గురించి రంగురంగుల కలలు కంటోందే. తను నిర్మించుకున్న ఊహాసౌదాలు తన కళ్ల ముందే కోకటి వేళ్లతో సహా కూలిపోతుంటే చూసి గుండె ఆగిపోదు కదా మాధురికి. అలా అని ఈ నిజాన్ని ఇంకా దాచిపెడితే ఏదో ఒకరోజు బయటపడినా అప్పుడైనా దాని మనస్సు ముక్కలు కాక మానదు. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడే ఈ నిజాన్ని బయటపెట్టి ఎప్పటినుంచే దాని మనస్సును చిత్రవద చెయ్యనా? ఒక తీయని అబద్ధంతో ఒక మనిషిని సంతోషింపజేయడం తేలిక, కాని ఒక నిజం చెప్పి ఒక మనిషి గుండెలు బద్దలు చేయడం కష్టం. యుగాలు మారినా తరాలు మారినా ఆడదాని చరిత్ర మాత్రం మారదు. తనను మరొకరికి అమ్మిన హరిశ్చంద్రుని భార్య అతన్నే దైవంగా పూజించింది. తండ్రి మాట కోసం శ్రీరామచంద్రుడు అడవుల పాలైతే అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే సీత అతనితో వనవాసాన్ని అనుభవించింది. రాణీవాసాన్ని వదులుకుని రావణాసురుని లంకలో పడరాని పాట్లు అనుభవించి
భర్తను చేరుకోబోతున్న తుది సమయంలో శీలపరీక్షకు నిలబెట్టాడు. ఆడదాని బలహీనతను మగాడు అనాది నుంచి ఉపయోగించుకుంటూనే ఉన్నాడు. లలిత, ఏమిటే అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? లలిత చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది. నువ్వు శేఖర్ని మరిచిపో, భారంగా పలికింది లలిత గొంతు. లలిత, నా మనసు తెలిసే నాకు ఇటువంటి సలహా ఇస్తున్నావా? నువ్వు ఈ నిజాన్ని విని భరించలేవేమో అని ఇన్ని రోజుల నుంచి చెప్పలేకపోయాను. శేఖర్ గీత అనే లక్షాధికారి కూతుర్ని ప్రేమిస్తున్నాడు. లలిత, గుండెను చీలుస్తుంటే బాధతో అరిచిన అరుపులా ఉంది ఆ పిలుపు. నువ్వు చెప్పేది నిజమేనా లలిత? నన్ను ప్రేమించే బావ అలాంటి పనిచేస్తున్నాడంటే నా మనసు నమ్మలేకపోతోంది. ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పి నీ మనసును గాయపరుస్తానా? మొదట్లో వాళ్ళిద్దరూ చనువుగా ఉండడం చూసి స్నేహంగా ఉంటున్నారనుకున్నాను. వాళ్ల మాటల్లో, చూపుల్లో, చేష్టల్లో మార్పు కనిపిస్తోంది. కాలేజీ అయిపోయిన దగ్గర నుంచి ఇద్దరూ సినిమాలకు, షికార్లకు తిరుగుతున్నారు. చదువు సాగడం లేదనే వంకతో శేఖర్ గుంటూరులోనే గీతావాళ్ల మేడమీద గదిలో ఉంటున్నాడు. మాధురి అతను పూర్తిగా మారిపోయాడు. గీత నాన్నగారు లక్షాధికారి, ఆయనకు ఆమె ఒక్కతే కూతురు, నా క్లాస్మేట్ కూడా. శేఖర్ ఎత్తుగా, పుష్టిగా, హుందాగా ఉంటాడు. ఇరువురి కులమతాలు ఒకటే. డాక్టర్ చదువుతున్న అందమైన శేఖర్ని కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే ఆయన మాత్రం ఎందుకు కాదంటారు? ఏ వైపు నుంచి చూసినా గీతా శేఖర్ల పెళ్లికి ఎటువంటి అభ్యంతరం లేదు. శేఖర్ నీతో సరదా కోసం స్నేహం చేశాడు. ఇప్పుడు డబ్బుగల వాళ్లమ్మాయి ప్రేమలో చిక్కుకున్నాడు. అటువంటి డబ్బుకు విలువిచ్చే మనిషి లక్షల ఆస్తితో వస్తే గీతను కాదని బాధ్యతల బందీవైన నిన్ను చేసుకుంటాడా? బాధ, ఆవేశం, కోపం అన్నీ ముప్పిరిగొనగా ఆమె ముఖం కందగడ్డలా మారిపోయింది. గుండెను ఎవరో పొదునైన కత్తితో రెండుగా చీలుస్తున్నట్టుగా, భూమి రెండుగా చీలి తను అందులో కూరుకుపోతున్నట్టుగా బాధతో ఆమె మనస్సు విలవిల్లాడిపోయింది. మాధురి, బాధపడకు. వివాహాలు దైవ నిర్ణయాలు. మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే భగవంతుణ్ణి మరిచిపోతాం. అందుకే తను సృష్టించిన మనుషుల జీవితాలతో తనే ఆడుకుంటాడు. ఊహించని ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడే నిగ్రహంగా ఉండాలి, ధైర్యంగా ఉండు అంది అనునయంగా. శూన్యంగా కనిపిస్తున్న భవిష్యత్తును చూసి ధైర్యంగా ఉండమంటావా? కూలిపోతున్న జీవిత సౌధాన్ని చూసి ధైర్యంగా ఉండమంటావా? చిన్నపిల్లల రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడ్చిందామె. ఆమె మనస్సు బరువు తీరేలా ఏడవనివ్వడమే మంచిదనుకున్న లలిత చూస్తూ కూర్చుంది. బావను నేనెంత ప్రేమించానో నీకు తెలీదు లలిత. బావ నా ప్రాణం, నా సర్వస్వం అతనే. బావను చూడకుండా, అతని మాటలు వినకుండా నేను బ్రతకలేను అంది మాధురి ఏడుస్తూ. గ్లాసు నిండా నీళ్లుంటే మనం ఆ గ్లాసులో నీళ్లు పోస్తే పట్టవు, ఒలికిపోతాయి. నువ్వు మీ బావను మనసారా ప్రేమించావు, నీ గుండెల నిండా అతని రూపాన్ని నిలుపుకున్నావు. కాని మీ బావ నువ్వతన్ని ప్రేమించినంతగా నిన్నతను ప్రేమించలేదు. అందుకే నిన్ను, నీ ప్రేమను మరిచిపోయి గీత వెంట తిరుగుతున్నాడు. ప్రేమ ఒక మహత్తర శక్తి. ప్రేమ ఒక అగ్నిదీపిక. ఆ ప్రేమశక్తి తను ప్రేమించిన మనిషి కోసం మనస్సును ఎంత తపింపజేస్తుందో, మనిషిని ఎంత చిత్రవద చేస్తుందో నేను ఊహించగలను. కాని ప్రేమెప్పుడు వన్ వే ట్రాఫిక్లా ఉండకూడదు. నిన్ను మర్చిపోయి మరో అమ్మాయి వెంటబడుతున్న చపలచిత్తుడైన మీ బావను చేసుకుని నువ్వు మాత్రం ఏం సుఖపడతావు? అతన్ని మర్చిపోయి మనసు చదువు మీద లగ్నం చేయి. నీ భవిష్యత్తును శూన్యంగా చేసుకోకు. ఒక విధంగా నువ్వు అదృష్టవంతురాలివి. పెళ్లి కాకముందే అతని నిజస్వరూపం బయటపడింది. అతడు నన్నెంత మోసం చేసినా అతన్ని నిందించడానికి కూడా నా మనసు అంగీకరించడం లేదు. అతన్ని చూడకుండా జీవితాన్ని గడిపే ధైర్యం నాకు లేదు అంది ఆమె కన్నీటితో. అటువంటి మూర్ఖుడు కోసం నువ్విలా కంటతడి పెట్టడం అనవసరం. అటువంటి స్వార్థపరుణ్ణి చేసుకున్నా నువ్వు సుఖపడలేవు. మాధురి, నువ్వు నా ప్రాణంలో ప్రాణానివి. నా మాట విను. కొంతకాలం ఈ ఇంటికి, పరిసరాలకు దూరంగా నువ్వు విజయవాడలోనే ఉండి చదువు పూర్తి చేయి. కాలం చిత్రమైంది. చేసిన గాయాలను మానిపే శక్తి దానికే ఉంది. అతన్ని గురించి ఆలోచించడం మానేసి నీ భవిష్యత్తుని గురించి ఆలోచించు. చీకటపడింది, వెళదాం పద అంటూ లేచింది లలిత. ఇరువురు ఎవరిళ్లకు వాళ్లు చేరుకున్నారు. మాధురి ఇంటికొచ్చేసరికి గుంటూరు నుంచి శేఖరొచ్చాడు. అతన్ని చూడగానే ఆమె మనసు ఎంతటి రంపపు కోతకు గురైందో ఆమెకటువంటి పరిస్థితిని సృష్టించిన భగవంతునికే తెలియాలి. తన మనసులో రేగుతున్న భావాలను ముఖంలో కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ, ఎప్పుడొచ్చో బావా అంది. ఒక పావుగంట అవుతుంది అన్నాడు శేఖర్ నవ్వుతూ. అంతలో అక్కడకు మాధురి నాన్నగారు రావడంతో ఏదో పనున్నట్టుగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయిందామె.
రాత్రి 10 గంటలైంది. అందరూ భోజనాలు పూర్తి చేసి ఎవరి గదిలోకి వాళ్ళు చేరుకున్నారు. శేఖర్ మధ్య తలుపు గడియ తీసి ఆమె గదిలోకి వచ్చాడు. మాధురి మోకాళ్ళ మీద తల పెట్టుకుని మంచం మీద కూర్చుంది. శేఖర్ ఆమె పక్కన కూర్చుని ఆమె భుజాల చుట్టూ చేతులేసి ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. అతని చేతుల్ని విసురుగా తొలగించాలనుకుంది. కోపంతో అతని చెంప చెళ్ళు మనిపించాలనిపించింది. కానీ అనుకున్న వాటిలో ఏమీ చేయలేకపోయింది. ఏమిటి మధు, అలా ఉన్నావు, ఒంట్లో బాగలేదా? నుదుటి మీద పడుతున్న ఆమె ముంగురులను సర్దుతూ అన్నాడు శేఖర్ మృదువుగా. నువ్వు నటుడువైతే చాలా బాగా రాణించేవాడు బావా. నీలా నటించడం పేరున్న నటులు కూడా చేతకాదు అనుకుంది మనసులో మాధురి. చెప్పవేం మధు, నేను కనిపించగానే ఎప్పుడెప్పుడు నా గుండెల మీద వాలిపోదామా అని ఆతృతగా ఎదురుచూసే నువ్వు ఎందుకిలా ముఖం తిప్పుకుంటున్నావు? లాలనగా అడిగాడు. అతని నటన చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది మాధురికి. నువ్వు సెలవులకు వచ్చావని తెలిసి నీకోసం ఎంత ఆతృతగా వచ్చానో తెలుసా? నన్ను చూడగానే మెరిసే నీ కళ్లల్లో అలాంటి భావమే కనిపించలేదు. మధు, నువ్విలా కారణం చెప్పకుండా ముఖం ముడుచుకుంటే నా మనసెంత బాధపడుతుంది. నా మీద కోపమా? నా దేవతకు కోపం వస్తే నేను భరించగలనా? కొనముక్కుతో ఆమె చెక్కిల మీద రాస్తూ అన్నాడు. అదే ఇంకొకసారైతే అతని చేష్టలకు ఆమె మనసు విరిసిన మందారం అయ్యేది. అతని మాటలకు గర్వంతో ఆమె మనసు ఆకాశంలో విహరించేది. కానీ ఇప్పుడు మాధురి మనసు సందిగ్ధతతో కొట్టుమిట్టాడుతోంది. బావ మాటల్లో చేష్టల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కానీ లలిత నాతో ఎందుకు అబద్ధం చెబుతుంది? లేదు, లలిత ఎప్పుడూ నాతో అబద్ధం చెప్పదు. ఇంత దారుణంగా మోసం చేయగల బావ ఈ మాత్రం తీయని మాటలు చెప్పడంలో గొప్పతనం ఏముంది? అర్థం లేని నీ కోపం చూస్తుంటే చికాగ్గా ఉంది నాకు. నిన్ను కలుసుకోవాలని ఎంతో సంతోషంగా పరిగెత్తుకొచ్చానో అంత నీరసంగా ఉంది. కారణం చెప్పకుండా ఎంతసేపులా మూతుమడిచి కూర్చుంటావు? అసహనంగా అంతకు మించి కోపంగా అన్నాడు. బావా, మనుషులను మనసులను నీ అంత తేలిగ్గా నేను మోసం చేయలేను. అందుకే గీతను నన్ను చూడగానే మరిచిపోయి నాతో ఈ ప్రేమనాటకం ఆడుతున్నావు. మళ్లీ గుంటూరెళ్లగానే నన్ను మరిచిపోయి గీతతో ప్రేమ కబుర్లు చెబుతావు. ఇలాంటి డబుల్ గేమ్ నేనాడలేను. ఎంత సౌమ్యంగా అందామనుకున్నా పొంగి వస్తున్న కోపంతో ఆ మాటలు మాధురి నోట్నుంచి కోపంగానే వచ్చాయి. పక్కలో బాంబు పేలినట్టుగా ఉలిక్కిపడ్డాడు శేఖర్. తన కలవరపాటును కప్పిపుచ్చుకుంటూ ఏం తెలియని వాడిలా, ఏమిటి మాధురి నువ్వనేది, గీతవరు అన్నాడు. అతని నటనకు మాధురి కళ్ళు ఆశ్చర్యంతో రెపరెపలాడాయి. గీతెవరో నీకు తెలీదా బావా? ఏమిటి పిచ్చివాగుడు, అసలుంట్లో బావుందా? జ్వరం తీవ్రతతో కలవరిస్తున్నాననుకున్నావా? అలాంటిదేం లేదు బావా. గీతెవరో నీకు తెలీదన్నావుగా, నన్ను చెప్పమంటావా? గీత లక్షాధికారి రాజారావు గారి ఏకైక పుత్రిక. నీతో పాటు మెడిసిన్ చదువుతోంది. పాపం, నువ్వు డబ్బు మనిషివని, డబ్బుకు నువ్విచ్చే విలువ మనిషికివ్వవని తెలుసుకోలేని అమాయకురాలు. డబ్బు కోసం నువ్వు విసిరే వలలో చిక్కుకున్న దురదృష్టవంతురాలు. మాధురి! ఏం బావా, ఎందుకంత కోపం గరుస్తున్నావు? నేను చెప్పిన మాటలు నిజం కాదా? ప్రేమించానంటూ గీతతో నువ్వు సినిమాలకు షికార్లకు తిరగడం అబద్ధమా? మీరిద్దరూ త్వరలో భార్యాభర్తలు కాబోతున్నారు అన్నది అబద్ధమా? చెప్పు బావా. సుళ్ళు తిరుగుతున్న కన్నీటితో అడిగింది. శేఖర్ కళ్ళెత్తి చూశాడు మాధురి వైపు. ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? నిజం నాకు తెలిసిపోయిందనా, లేక ఈ విషయాలన్నీ నాకెలా తెలిసాయ్యానా? పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదు అనుకుంటుందట. మీరిద్దరూ కలిసి తిరగడం చాలామంది చూశారు బావా. మాధురికి అన్ని విషయాలు తెలిసిపోయాయని, తను బుకాయించి లాభం లేదని, తను ఏం చెప్పినా నమ్మదన్న విషయం అర్థమైంది శేఖర్కు. గీత విషయం మాధురికెలా తెలియజేయాలా, మాధురిని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్న అతనికి విషయం అంతా తను చెప్పకుండానే మాధురికి తెలిసిపోయినందుకు అతనికి ఒక విధంగా సంతోషంగానే ఉంది. గీత నాన్నగారు గీతకి పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. తనే గీత విషయం మామయ్యకు తెలియజేసే ధైర్యం లేక ఇన్ని రోజుల నుంచి ఆలస్యం చేశాడు. ఇప్పటికైనా నిజం చెప్పు, నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? గీత నేను కలిసి చదువుకుంటున్నావు, చనువుగా తిరగడంలో తప్పేముంది? ఇంత క్రితం అసలు గీతనే అమ్మాయి ఎవరో నాకు తెలీదన్నావు? సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది. సమాధానం చెప్పడానికి వెతుక్కోవలసి వచ్చింది అతనికి. నువ్వు గీతను ప్రేమిస్తున్నావా, ఆమె డబ్బును ప్రేమిస్తున్నావా? ఆ మాట సోలంలా తాకింది అతని మనసును. ఏమని చెప్పగలడు? సమాధానం చెప్పలేవా? తిండికి గతిలేక వీధుల్లో ముష్టెత్తుకుని బ్రతకవలసిన నిన్ను ఆదరించి మా ఇంటికి తీసుకొచ్చి నిన్ను చదివించి ఇంతవాణ్ణి చేశారు మా నాన్నగారు. సంఘంలో డాక్టర్గా నీకు ఒక హోదాను అంతస్తును కల్పించారు.
నువ్వు పెద్ద చదువులు చదివి తనకు అండగా నిలుస్తావన్న నమ్మకంతో కన్నబిడ్డలను చదివించకుండా నిన్ను చదివిస్తున్నారు. తన పిల్లల గురించి ఆలోచించకుండా నీ భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉన్న 4 ఎకరాల పొలం నీ చదువు కోసం తెగనమ్మారు. ఇంత చేసిన మా నాన్నగారికి రుణం నువ్వు ఈ విధంగా తీర్చుకుంటున్నావా బావా? నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, నా సర్వస్వం నువ్వే అని నమ్మాను. చిన్నతనం నుంచి నీ రూపాన్ని నా గుండెలో దాచుకుని ఆరాధిస్తున్నాను. నీ మీద పెంచుకున్న ప్రేమతో నువ్వు నన్ను అన్యాయం చేయవన్న నమ్మకంతో నా సర్వస్వాన్ని నీకు అర్పించాను. నువ్వు కోరకుండానే నా యవ్వనాన్ని నా జీవితాన్ని నీకు అంకితం చేశాను. అందుకేనా నాకింత అన్యాయం చేస్తున్నావు? చెప్పు బావా, నీకు అంకితమైన నేనేం కావాలి? నువ్వెవరినో పెళ్లి చేసుకుంటే నేనెలా బ్రతకాలి? నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు లేనప్పుడు నా శీలాన్ని ఎందుకు దోచుకున్నావు? చెప్పు బావా, నా ప్రశ్నకు సమాధానం చెప్పు. అతని భుజాలు పట్టుకుని కుదుపుతూ అడిగింది. సూటిగా మాధురి కళ్లల్లోకి చూడలేక దోషిలా తల వంచుకున్నాడు శేఖర్. మాధురి, నేనేం చేసినా మీ కుటుంబాన్ని గురించి ఆలోచించే చేస్తాను. ఏమిటి, నన్ను కాదని నువ్వెవరినో పెళ్లి చేసుకోవాలనుకోవడం కూడా మా గురించేనా బావా? అంది మాధురి వ్యంగ్యంగా. అవును, ఇంకో సంవత్సరంలో మావయ్య రిటైర్ అవబోతున్నారు. అప్పటికి నా చదువు పూర్తవుతుంది. చదువు పూర్తవగానే గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకమేముంది? ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టుకోవాలంటే కనీసం 25,000 చేతిలో ఉండాలి. అంత డబ్బు నాకెక్కడుంచొస్తుంది? నిన్ను చేసుకుంటే నీ ఇంటి బాధ్యతంతా నేను తీసుకోవాలి. నీ ఇద్దరి చెల్లెళ్లకు కట్నాలిచ్చి పెళ్లి చేయాలి. మీ అమ్మను నాన్నను పోషించాలి. ఈ బాధ్యతల నుంచి నేను బయటపడేసరికి నా వయస్సు అంతా అయిపోతుంది. జీవితంలో ఈ బరువు బాధ్యతలను తప్ప నేను అనుభవించే సుఖం ఆనందం ఏముంది? ఎవరైనా సుఖపడాలని కోరుకుంటారు గాని కోరి బాధల్ని వరించరుగా. మనిషి జీవితం దేవుడిచ్చిందైతే దాన్ని పూలబాటగా మార్చుకున్నా మొళ్లబాటగా మార్చుకున్నా అది మనిషి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. గీత నన్ను అమితంగా ప్రేమించడానికి కారణం నా అందం, నా పర్సనాలిటీ. నేను ప్రేమించే గీతను పెళ్లి చేసుకుంటే వాళ్ల నాన్నగారి పలుకుబడితో నేను ఉద్యోగం సంపాదించుకుంటాను. అంతేకాదు, ఆయన లక్షల ఆస్తికి నేనే వారసునవుతాను. మీ ముగ్గురికి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేస్తాను. వార్ధక్యంలో మావయ్యను ఆదుకుంటాను. మనందరికీ ఆర్థిక ఇబ్బంది ఉండదు. ఇవన్నీ ఆలోచించే నేను గీతను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. లేమిలో పుట్టి లేమిలో పెరిగిన మనిద్దరం పెళ్లి చేసుకున్నా ఈ అంతస్తుకు చేరుకోవాలంటే ఈ జన్మకు సాధ్యమవుతుందా? ఈ ఆర్థిక ఇబ్బందులతో ఇన్ని సమస్యలతో మనిద్దరం పెళ్లి చేసుకున్నా మనిద్దరి జీవితాలు ఈ బాధ్యతలకి అంకితం కావడం తప్ప మనం సుఖపడేది లేదు. ఈ విషయాలన్నీ ఆలోచించే నేను గీతను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తనను తాను సమర్థించుకుంటూ నచ్చజెప్పే ధోరణిలో అన్నాడు శేఖర్. అతని ధోరణి చూస్తుంటే అతను ఎంతకైనా సమర్థుడు అనిపించింది. షాక్ తిన్న మనిషిలా కొద్ది నిమిషాల వరకు మాట్లాడలేకపోయింది మాధురి. నేనేదో చేయరాని నేరం చేసినట్టుగా మాట్లాడతావేం? నిజం చెప్పాలంటే మీ కుటుంబం కోసం నేను చేస్తున్న త్యాగం ఇది. అవును బావా, నువ్వు చేస్తున్న త్యాగమంతా నా గురించి, నా కుటుంబాన్ని గురించే. నన్ను ప్రేమించానని, నేనే సర్వస్వం అని తీయని మాటలతో నా శీలాన్ని దోచుకుని నన్నిలా మోసం చేయడం నా కోసం నువ్వు చేస్తున్న త్యాగం. ఉన్నదంతా నీ కోసం ఖర్చు పెట్టుకుని మమ్మల్ని ఏమీ లేని వాళ్లలా చేసి మా కుటుంబాన్ని ఇలా వీధులు పాలు చేయడం, నువ్వు డబ్బు కోసం మరొకరికి అమ్ముడుపోవడం, ఇవన్నీ నువ్వు నా కోసం చేస్తున్న త్యాగాలే. నీలాంటి త్యాగమూర్తిని, మనస్సులను డబ్బుతో ముడిపెట్టే నీలాంటి ప్రేమమూర్తిని నా బావా అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఏడుస్తూ అంది మాధురి. నిన్ను చూడకుండా ఒక్క వారం రోజులు గడపాలంటేనే నాకు ప్రాణం మీదకొచ్చినట్టుగా ఉంటుందే. అటువంటిది నువ్వు నాకు శాశ్వతంగా దూరమైతే నేను ఎవరికోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? నిన్ను పరాయి ఆడది కళ్ళతో చూస్తేనే నా మనసును మేలుపెడుతున్నంత బాధగా ఉంటుందే. నా కళ్ళ ముందే నువ్వు మరో ఆడదానికి స్వంతమవుతుంటే నా గుండెలు బద్దలవుతాయి. నేను బ్రతకలేను బావా. నా కోసం నువ్వే త్యాగం చెయ్యొద్దు. నన్ను నీదానిగా బ్రతకనివ్వు బావా. నా తల్లిదండ్రులను నువ్వు పోషించినక్కర్లేదు. నా చెల్లెళ్లకు నువ్వు పెళ్లి చేయనక్కర్లేదు. నా మెడలో 3 ముళ్ళు వెయ్యి బావా. అంతకుమించి నిన్నేం కోరను. ఇన్ని త్యాగాలు చేయాలనుకున్నవాడివి, నా కోసం ఈ చిన్న త్యాగం చేయలేవా? నువ్వు దూరమైతే నేను బ్రతకలేను. నీ చేతులతోనే నా గొంతు నుర్మి చంపేసి ఆ తర్వాత గీతను పెళ్లి చేసుకో. హృదయ విదారకంగా ఏడుస్తూ అతని పాదాలపై వాలిపోయింది. ఆమె కన్నీటికి అతని మనసు కరగలేదు. అతని మనసులో 2 బొమ్మలు నిలిచాయి. సాదా వాయిల్చీరలో వెలిసిపోయిన బొమ్మలాంటి మాధురి ఒకవైపు, రకరకాల డ్రెస్సుల్లో అప్సరసలా మెరిసిపోయే గీత ఒకవైపు. గీతను పెళ్లి చేసుకుంటే ఖరీదైన కార్లు, బంగ్లాలు, విలువైన జీవితం తనకు అందుబాటులో ఉంటుంది. మాధురిని చేసుకుంటే బాధ్యతల ఊబిలో తను కూడా కూరుకుపోవాలి.
ఎంత ఆలోచించినా అతని మనసు గీతవైపే మొగ్గు చూపుతోంది. ఆమె కన్నీరు అతనిలో ఏమాత్రం స్పందన కలిగించలేదు. బాధపడకు మాదిరి, ప్రేమ జీవితంలో ఒక భాగమే గాని ప్రేమే జీవితం కాదు. మనిషి బ్రతకడానికి ప్రేమ కంటే డబ్బు ముఖ్యం. మనసును తనువును నీ కల్పించిన నేను మరో మగవాణ్ణి పెళ్లి చేసుకోలేను. ఆడదాని జీవితం పెళ్లితోనే పరిపూర్ణత చెందుతుంది. పెళ్లి కాని ఆడది ఎంత నిజాయితీగా బ్రతకాలనుకున్నా ఈ సమాజం బ్రతకనివ్వదు. వెర్రివాని భార్య వాడకంతటికీ మరదలే అన్నట్టుగా పెళ్లి కాని ఆడపిల్లను ముసలివాడైన మగవాడు కూడా వంకరచూపులే చూస్తాడు. నేను నలుగురిలో గౌరవంగా బ్రతకడానికి నా మెళ్ళలో మూడుముళ్ళు వెయ్యి బావా. ఆ తర్వాత నువ్వెవరినైనా పెళ్లి చేసుకో, నాకు అభ్యంతరం లేదు. కన్నీటితో ఆమె ఎన్ని విధాల ప్రాధేయపడాలో అన్ని విధాలా ప్రాధేయపడింది. శేఖర్ మాధురిని వదిలి తన గదిలోకెళ్లి పడుకున్నాడు. కన్నీటితో దిండును తడుపుతూ పడుకుంది మాధురి. ఆ ఉదయమంతా గదిలోంచి బయటకు రాలేదు మాధురి. వాళ్లమ్మగారొచ్చి భోజనానికి రమ్మన్నా ఆకలిగా లేదు, తలనొప్పిగా ఉందని భోంచేయలేదు. రాత్రి నుంచి ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. ఆమె ముఖం చూడలేక ఉదయం 7 గంటలకే పనుందని గుంటూరు వెళ్లిపోయాడు శేఖర్. సాయంత్రం 4 గంటలకు స్నానం చేసొచ్చి 6 బయట కుర్చీ వేసుకుని కూర్చుంది. అప్పుడే ఆఫీస్ నుంచొచ్చిన వెంకట్రామయ్య గారు బట్టలు మార్చుకోవడానికి కూడా ఓపిక లేనట్టుగా అలసటగా వరండాలో ఉన్న కుర్చీలో కూర్చున్నారు. భర్త ఆఫీస్ నుంచి రావడం కిటికీలో నుంచి చూసిన సావిత్రి టీ తీసుకొచ్చి భర్తకు అందించి అలాగే నిల్చుంది. 1వ తారీఖు ఎప్పుడో నీకు గుర్తున్నంతగా అప్పులిచ్చే కాబులీవాలాకు కూడా గుర్తుండదనుకుంటాను. ఏమిటి నిల్చున్నావు, జీతం డబ్బుల కోసమేగా? ఖాళీ టీ కప్పు భార్యకు అందిస్తూ ఎగతాళిగా అన్నారు వెంకట్రామయ్య గారు. ఈ గొడవ రోజు ఉండేదేగా, ఆ డబ్బులేవండి, నాకు వంటింట్లో చాలా పనుంది అంది సావిత్రి విసుగ్గా. జేబులో నుంచి 1500 రూపాయల నోట్లు తీసి భార్యకిచ్చాడు. ఇందులో జీతమెంత, పై సంపాదనెంత? ఆ డబ్బు చూసి మురిసిపోతూ అడిగింది. వాళ్ల సంభాషణ వింటున్న మాధురికి ఒళ్ళు మండిపోయింది. పళ్ళబిగువన కోపాన్ని అదిమిపడుతూ కూర్చుంది. జీతం 800, పై సంపాదన 700, మొత్తం కలిసి 1500. ఇన్ని సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న మంచి పేరును తాకట్టు పెట్టుకుని ఈ 700 సంపాదించాను. అతని గొంతులో బాధ వేదన తొంగిచూస్తున్నాయి. ఎంతకాలానికైనా మీకెంత మంచి తెలివితేటలు కలిగినందుకు నేను సంతోషిస్తుంటే కొంపలు ముంచుకుపోయినట్టు ఎందుకలా దిగులు పడతారు? ఇలాంటి నీచస్థితికి దిగజారినందుకు అనుక్షణం నా గుండెలలా మండిపోతున్నాయో నీకేం తెలుసు. నీ చేత్తో బిచ్చగాడికి 10 పైసలు దానం చేయడానికి అంతగా బాధపడతావే? మనకు లంచం పేరుతో 100 ధర్మం చేయడానికి వాళ్ళెంత బాధపడతారో ఒక్కసారైనా ఆలోచించావా? వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు సంపాదించుకుంటున్నారు అంటూ వాళ్లను చూసి వీళ్లను చూసి ఏడవడం తప్ప ఉన్నదాంతో తృప్తి చెందడం నీ జన్మకే లేదు. రాక్షసిలాంటి నిన్ను కట్టుకున్న తర్వాత మనశ్శాంతి కరువైంది వేదనగా అన్నారు. విసురుగా లోపలికెళ్లిపోయింది సావిత్రి. మనిషి తప్పు చేయబోయే ముందు ఆ తప్పు చేయడానికి భయపడాలి. ఆ భయం ఎప్పుడైతే ఉండదో ఆ మనిషి ఎన్ని తప్పులు చేయడానికైనా వెనుకాడడు. మొదటిసారిగా లంచం తీసుకున్నప్పుడు 1 వారం రోజుల వరకు ఎంతో బాధపడ్డారు ఆ పని చేసినందుకు. రోజులు గడిచే కొద్దీ ఆ పని చేయడానికి అలవాటు పడిపోయారు. మంచితనాన్ని మానవత్వాన్ని మరిచిపోయి డబ్బు మనిషిగా మారారు. ఆయన టేబుల్ మీద నుంచి ఒక కాగితం కదలాలంటే ఒక పచ్చనోటు ఆయన చేతిలో పడాలి. శేఖర్ గుంటూరు నుంచి సెలవులకు కూడా రావడం తగ్గించాడు. గీత విషయం మాధురి వాళ్లమ్మ నాన్నగారితో చెప్పలేదు. మనసును అగ్నిలా దహిస్తున్నా ఆ విషయాన్ని తనలోనే దాచుకుని కాలేజీకి వెళ్ళింది. రోజులు గడుస్తున్నా మాధురి శేఖర్ను మరిచిపోలేకపోతోంది. పగలంతా కాలేజీలో ఎలాగో గడిచిపోయేది. రాత్రులు నిద్రపట్టేది కాదు, అన్నం తినాలనిపించేది కాదు. అయినా చదువును అశ్రద్ధ చేయలేదు. మంచి మార్కులతో బీఏ పూర్తి చేసింది. శేఖర్ మెడిసిన్ పూర్తి చేసి హౌస్ సర్జన్ చేస్తున్నాడు. బిందు, నేను డిగ్రీ తీసుకున్న తర్వాత నిన్నొదిలి వెళ్లిపోయాను మా ఊరు. ఉద్యోగాన్వేషణలో ఉండగానే మా బావ హౌస్ సర్జన్ పూర్తి చేసి కాబోయే మామగారి ఆర్థిక సహాయంతో స్వంత ప్రాక్టీస్ కూడా పెట్టాడు. హాస్పిటల్ ఓపెనింగ్ రోజున పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పార్టీకి మా నాన్నగారెళ్లారు. అప్పుడు తెలిసిందాయనకు మా బావ గీతను పెళ్లి చేసుకోబోతున్న విషయం. మా బావ అదృష్టానికి సంతోషించడం తప్ప ఆ క్షణంలో డాక్టరైన మా బావను ఇలాంటి పనెందుకు చేశావని అడగలేకపోయారు. ఇంటికొచ్చిన తర్వాత ఆ బాధంతా నా ముందే వెళ్లబోసుకున్నారు. ఈ విషయం నాకు 1 సంవత్సరం క్రితమే తెలుసునని చెప్పి నాన్నగారిని నేను ఓదార్చాల్సొచ్చింది. గీత నాన్నగారొచ్చి మా నాన్నగారితో మాట్లాడి శేఖర్ గీతల పెళ్లికి ముహూర్తం పెట్టించారు. పెళ్లి మా ఇంట్లోనే జరిపించాలి అన్నారు నాన్నగారు. అందుకు ఒప్పుకున్నారు గీత నాన్నగారు.
పెళ్ళైన తర్వాత రిసెప్షన్ పార్టీ వాళ్ళింట్లో ఏర్పాటు చేసుకుంటానన్నారు. ఈ అదనపు ఖర్చు మనకెందుకు నాన్న అంటే నా ఆత్మ సంతృప్తి కోసం అమ్మా. శేఖర్ను చిన్నతనం నుంచి నా కన్నకొడుకులాగే పెంచాను. ఈ పెళ్లితో వాడు బంగారు పంజరంలో చిలకల పెళ్లం చేతిలో బందీ అవుతాడు. అప్పుడు వాడిని చూడాలన్నా చూడలేనమ్మా. అందుకే వాడి పెళ్లి నా చేతుల మీదుగా జరిపించి వాడికి తల్లిదండ్రులు లేరన్న లోటు కనిపించకుండా చేయాలని ఈ ఖర్చు నెత్తిన వేసుకున్నాను. ఈ పెంకిటిల్లు తాకట్టు పెట్టి వాడి పెళ్లి ఖర్చు కోసం 10,000 తీసుకొచ్చాను అన్నారు నాన్నగారు కన్నీటితో. బావ పట్ల నాన్నగారు పెంచుకున్న పిచ్చి ప్రేమకు ఏడవడం తప్ప చేయగలిగిందేముంది? ముహూర్తం రోజు సమీపించింది. సన్నాయి మేళం మృదువుగా వినిపిస్తోంది. గీతా బావ పెళ్లిపీట్ల మీద కూర్చున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తుంటే నా శరీరం నుంచి సగభాగం వేరైపోతున్నట్లుగా నా గుండెలు బద్దలయ్యాయి. ఆ రోజు నేను అనుభవించిన నరకం మాటలతో చెప్పినా ఇప్పుడు నీకు అర్థం కాదు. పెళ్లైన తర్వాత భార్యతో కలిసి బావ గుంటూరు వెళ్లిపోయి స్వంత ప్రాక్టీస్ చూసుకుంటూ మామగారి ఇంట్లోనే ఉంటున్నాడు. చెల్లెళ్ల చదువు హైస్కూలు చదువుతోనే ఆగిపోయింది. ఇంటి మీద ఆ స్వార్థపరుడి పెళ్లికి తెచ్చిన 10,000 బాకీ అలాగే ఉంది. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. బావ పెళ్లితో మా నాన్నగారు బాగా కుంగిపోయారు. తనకు చేదోడుగా ఉంటాడనుకున్న మేనల్లుడు ఉన్న ఆస్తంతా కరిగించి తనకేం పట్టనట్టు వెళ్లిపోవడంతో పిచ్చిపట్టినట్టయింది నాన్నగారికి. లంచాలు తీసుకోవడం ఎక్కువ చేశారు. 5 రూపాయల కోసం కూడా చేయి చాచడం మొదలుపెట్టారు. పార్ట్ టైం పని కూడా చేస్తూ నా పెళ్లి కోసం నాన్నగారు డబ్బు కూడబెట్టాలని ప్రయత్నిస్తుంటే బాధ్యత తెలియని మా అమ్మ వచ్చిన డబ్బు వచ్చినట్టు చీరలకు వచ్చేపోయే చుట్టాలకు ఖర్చు పెడుతోంది. అమ్మకు తనకు పెళ్లికెదిగిన కూతుళ్ళు 3 ఉన్నారన్న విషయం కూడా గుర్తుండదనుకుంటాను. అటువంటి తల్లి కడుపున పుట్టడం మా దురదృష్టం అనుకున్నాను. ఒకరోజు మా నాన్నగారు దిగులుగా ఇంటికొచ్చారు. డబ్బు పిచ్చిపట్టిన మా అమ్మ ఆ రోజు నాన్నగారి పై సంపాదన ఎంత తెచ్చారో అని చేస్తున్న పని వదిలేసి నాన్నగారి దగ్గరకొచ్చింది. మాదిరి నీతో మాట్లాడాలి, అలా వెళదాన్రా అమ్మా అన్నారు. మా అమ్మ నాన్నగారిని అర్థం చేసుకునే మనిషి కాదు. అందుకే నాన్నగారు ఏ విషయమైనా నాతోనే చెబుతారు. నాన్నగారు నేను చెరువుగట్టు మీద కూర్చున్నాం. ఎంతో బాధను దిగమింగుతున్నట్టుగా నాన్నగారి నుదుట మీద నరం ఉబ్బింది. ఎందుకు నాన్న అలా ఉన్నారు? మాదిరి ఏం చెప్పనమ్మా, పిల్లలు తప్పు చేస్తే తండ్రి దండిస్తారు. కాని తండ్రే తప్పు చేస్తే పిల్లలు కూడా దానికే అలవాటు పడతారు. భార్య తెలియక ఏదైనా తప్పు చేయబోతే అది తప్పని భార్యకు నచ్చజెప్పి ఆమెను మంచి మార్గంలోకి తీసుకురావడం బాధ్యత. మీ అమ్మ విషయంలో ఆమె మనస్సును మార్చి ఆమెను నాకు అనుకూలంగా మార్చుకోలేక ఆమె చెప్పినట్టు విని ఆమెకు అనుకూలంగా నేను మారాను. ఫలితంగా లంచగొండినయ్యాను. నా జీవితమంతా ఓటమేనమ్మా. పాత్ర నెరిగి దానం చేయమన్నారు. స్వార్థపరుడైన మేనలుడి కోసం ఉన్నదంతా తగలేశాను. చివరకు ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టాను. కన్నీటితో బేలగా అన్నారు. ఆయన్ని చూస్తుంటే మాదిరి మనసులో చెయ్యి పెట్టి కెలికినట్టయింది. జరిగిపోయిన దాని గురించి బాధపడితే మాత్రం ప్రయోజనం ఏముంది నాన్న? జరిగిందాని గురించి కాదమ్మా, ఇప్పుడు జరగబోయేదాని గురించే ఆలోచిస్తున్నాను. మా పెళ్లి గురించేగా మీరింతగా బాధపడేది? చెల్లెళ్ళిద్దరికీ పెద్ద చదువు లేకపోయినా అందం గుణం వాళ్లకు పెట్టని ఆభరణాలు. ఇకపోతే నాకు డిగ్రీ ఉంది, త్వరలో ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. మీకు తోడుగా ఉంటాను నాన్న అంది మాధురి ఓదార్పుగా. నేనెప్పుడైనా 1 నిమిషం సంతోషించాను అంటే అది నిన్ను చూసుకునేనమ్మా. నేను సంపాదించిందంతా మీ అమ్మ చీరలకు నగలకు ఇంటి మీద మార్వడి దగ్గర తీసుకున్న 10,000 రూపాయలకు వడ్డీ కట్టడానికే సరిపోయింది. అప్పు అప్పుగానే మిగిలింది. ఒకరోజు ఆ మార్వడి 7 రోజుల్లోగా తనకివ్వవలసిన 10,000 ఇవ్వకపోతే ఇల్లు వేలం వేస్తానని ఖచ్చితంగా చెప్పాడు. ముందు ఇల్లు నిలుపుకుంటే తర్వాత సంగతి ఆలోచించకుండా ఆఫీసు డబ్బు 10,000 తీసుకుని అతని బాకీ రద్దు చేసి తాకట్టు కాగితాలు తీసుకున్నాను. గోరు చుట్టు మీద రోకలిపోట్లాగా నేను లంచం తీసుకుంటున్నానన్న విషయం రుజువై నన్ను సస్పెండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఈ 10,000 కూడా కట్టకపోతే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? అవ్వాక్కైపోయింది మాదిరి. 10,000 ఎలా కట్టాలన్నది ఒక సమస్య అయితే నాన్నగారి సంపాదన లేకపోతే ఇల్లు గడిచేదెలా అనే దిగులు మరోవైపు. మాదిరి ఆ షాకు నుంచి తేరుకోవడానికి 10 నిమిషాలు పట్టింది. ఇల్లు అమ్మేండి నాన్న, మాటలు కూడదీసుకుంటూ అంది మాదిరి. కూతురు మాటలకు సంతోషంతో గొంతు పెగిలి బయటికి రాలేదు వెంకట్రామయ్య గారికి. ఉన్నపళంగా ఇప్పటికిప్పుడు ఆ పాత పెంకుటింటిని ఎవరు కొంటారమ్మా? ఏదో ఒక రేటుకు అమ్మేద్దామన్నా ఆ ఇల్లు అమ్ముడయ్యి డబ్బు మన చేతికి రావడానికి కనీసం 4 రోజులైనా పడుతుంది. 2 రోజుల్లోగా ఆఫీసులో డబ్బు కట్టాలి.
దుఃఖంతో ఆయన గొంతు బొంగురుపోయింది. కన్నీళ్లు చెంపలను తడుపుతున్నాయి. బాధపడకండి నాన్న, ఈ అప్పు నువ్వు చేసింది బావ పెళ్లి కోసమేగా. ఈ పరిస్థితుల్లో ఒక 10,000 సర్దమని బావనడిగితే? అర్ధోక్తిలో ఆగిపోయింది మాధురి. వాడిస్తారంటావా అమ్మా? అడిగారు ఆశగా. బావకు మాత్రం మన పరిస్థితి తెలీదా? బావ ప్రాక్టీసు బాగా పెరిగిందని లలిత చెప్పింది. 10,000 సర్దడం బావకు తలకమించిన పనేం కాదు, అడిగి చూద్దాం. ఆలోచించడానికి కూడా శక్తి లేనట్టుగా నా మెదడు ముద్దుబారిపోయింది. నువ్వేం చేయమంటే అలా చేస్తానమ్మా. నే వెళ్ళి బావను డబ్బడగడానికి నాకు సిగ్గుగా ఉంది. నే వెళ్ళి అడుగొస్తాను నాన్న. లలిత కూడా గుంటూరులోనే ప్రాక్టీస్ పెట్టింది. ముందు లలిత దగ్గరికి వెళ్ళి మాట్లాడి బావను కలుసుకుంటాను. మీరు బాధపడకండి నాన్న, నేను రేపు ఉదయమే గుంటూరు వెళతాను. అనునయంగా ఓదార్పుగా అంటున్న కూతురి మాటలకు ఆయనకు కొండంత ధైర్యం వచ్చింది. సరేనమ్మా, నీ ఇష్టం అన్నారు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ భోంచేయకుండా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు రాత్రి గడిపేశారు. ఉదయాన్నే గుంటూరు బయలుదేరింది మాధురి. ఎక్కడికెళ్తున్నామని వాళ్ళమ్మడిగితే ఉద్యోగ ప్రయత్నం అంది ముక్తసరిగా. మాధురి గుంటూరు వెళ్లేసరికి ఉదయం 8 గంటలైంది. రిక్షాలో లలిత దగ్గరికెళ్ళింది. స్నేహితురాల్ని చూడగానే లలిత ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఒక గంట సేపు ఇద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు 10 గంటల వరకు. ఇంతలో డెలివరీ కేసు వచ్చిందని అర్జెంటుగా రమ్మని హాస్పిటల్ నుంచి ఫోన్ చేసింది స్టాఫ్ నర్స్. మాధురిని వదిలి వెళ్లడం ఇష్టం లేకపోయినా తప్పనిసరే లేచింది లలిత. మాధురి, ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూశాను. నీతో కలిసి రోజంతా గడపాలనుంది. హాస్పిటల్ పనైపోగానే వచ్చేస్తాను. నువ్విలోగా స్నానం చేసి పుస్తకాలతో రేడియోతో కాలక్షేపం చేయి. వంట మనిషింది, నీకేం కావాలన్నా ఆమెతో చెబితే చాలు, వెంటనే చేస్తుంది. నేనొచ్చిన తర్వాత ఇద్దరం కలిసి భోంచేసి మ్యాట్నీకి వెళదాం. ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ ప్రేమగా అంది లలిత. నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చేలోగా నేను బావని కలుసుకునొస్తాను. లలిత ఏమంటుందో అన్న భయంతో సిగ్గుగా అంది ఆమె. లలిత కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. ఏ ముఖం పెట్టుకుని మీ బావను కలుసుకోవడానికి వెళతావు? నిన్ను చూడగానే సంతోషంతో పొంగిపోయి మాధురి అంటూ పరిగెత్తుకొచ్చి నిన్ను కౌగులించుకుంటాడనుకున్నావా? అలా అనుకుంటే నీ ఊహ తప్పు. అతను నిన్ను ఏనాడో మరిచిపోయాడు. మామగారి డబ్బుతో కార్లలో తిరుగుతూ అంతస్తుల బంగ్లాలో ఉంటున్న అతను నిన్ను పని మనిషిలా చూస్తాడు. అతన్ని మించిన గర్విష్టి అతని భార్య గీత. నువ్వెళ్ళి అవమానాల పాలు కావడం తప్ప నీ ప్రేమకు విలువుండదు. నా మాట విను, వెళ్లొద్దు. స్నేహితురాలు తన పట్ల చూపే ప్రేమకు ఆప్యాయతకు సంతోషంతో ఆమె కళ్లల్లో నీళ్లు నిలిచాయి. నిన్ను బాధపెట్టాలని కాదు నా ఉద్దేశం. ఇప్పుడిప్పుడే నీ గుండెల్లో మానుతున్న గాయం అతన్ని చూడగానే కెలిగినట్టవుతుంది. ఆ జ్ఞాపకాలు నిన్ను చిత్రవత చేస్తాయి. నువ్వు మామూలు మనిషివి కావడానికి చాలా కాలం పడుతుంది. మాధురి, నీ చాటుగా అతను గీతతో తిరగడం వేరు. ఇప్పుడు నీ ఎదురుగా అతను గీతతో చనువుగా ప్రవర్తిస్తే ఆ దృశ్యాన్ని చూసిన నీ గుండెలు బద్దలవుతాయి. ఆ సన్నివేశం అనుక్షణం నీ మనసులో మెదులుతూనే నీ మనసును జ్వాలలా దహించివేస్తుంది, అనునయంగా అంది లలిత. లలిత, నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అతన్ని కలుసుకోవడం తప్పనిసరి, ఆ చివరి మాటను ఒత్తి పలుకుతూ అంది మాధురి. ప్రేమ చీకటి జ్వాల, ఒక తీయని బాధ. ప్రేమనేది జీవితంలో ప్రతి మనిషి అనుభవించి తీరాల్సిన అనుభూతి. ప్రేమనే మహత్తర శక్తి ముందు అవమానాలు బాధలు అడ్డుగా నిలవలేవని నిన్ను చూస్తేనే అర్థమవుతోంది. వెళ్ళిరా మాధురి, నీ భావ అదృష్టాన్ని కళ్లారా చూసిరా. కోపంగా అంటూ లలిత రిక్షా ఎక్కబోతూ, ఈ లైన్లో చివరగా కనిపించే గులాబీ రంగు బంగ్లాలోనే నీ బావగారు ప్రాక్టీస్ పెట్టింది. ఈ టైంలో హాస్పిటల్లోనే ఉంటారు. ఎందుకైనా మంచిది, ఇంటికెళ్లకుండా హాస్పిటల్లోనే అతన్ని కలుసుకో అంటూనే రిక్షా ఎక్కింది. లలిత వెళ్లిపోయిన తర్వాత పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక లలిత గదిలోకెళ్లి మంచం మీద వాలిపోయి తనివితేరా ఏడ్చింది. ఒక గంట తర్వాత లేచి స్నానం చేసి వంట మనిషి కల్పించిన టీ తాగి శేఖర్ నర్సింగ్హోం దగ్గరకు బయలుదేరింది. ఆ వీధిలో రెండు పక్కల ఖరీదైన బంగ్లాలే కనిపిస్తున్నాయి. లలిత చెప్పిన గులాబీ రంగు బంగ్లా గేటు దగ్గరకొచ్చి ఆగిపోయింది మాధురి. గేటు పక్కగా ఎత్తుగా కనిపిస్తున్న బోర్డు మీద ఎనామిల్ పెయింట్తో గీతా నర్సింగ్హోం అన్న అక్షరాలు మెరుస్తున్నాయి. గేటు ముందాగున్న ఆటోలను రిక్షాలను చూస్తేనే అర్థమవుతోంది అతని ప్రాక్టీస్ బాగుందని. సంవత్సరమైంది మాధురి వాళ్ల భావన చూసి. ఇప్పుడు చూడబోతున్నానన్న భావం మనస్సును చిత్రమైన స్పందనకు గురిచేసింది. గుండె దడదళ్లాడుతోంది. నరాల్లోని రక్తం వేగంగా ప్రవహిస్తోంది. సంతోషమో భయమో తెలియని స్థితిలో ఆమె అదరాలు అదిరాయి. తనను తాను సర్దుకుని గేట్లోంచి లోపలికొచ్చింది. బంగ్లా ముందు విశాలమైన స్థలం ఉంది.
ఆ స్థలంలో ఒక్క గజం నేల కూడా ఖాళీ లేకుండా రకరకాల రంగురంగుల పూల చెట్లతో నిండిపోయి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. చుట్టూ ఎత్తైన ప్రహారీ అశోక పెండులం చెట్లు ఆ బంగ్లాను కాపాడే రక్షక భటుల్లా కనిపిస్తున్నాయి. పరిసరాలను పరికిస్తూ వరండా వరకు వచ్చి ఆగిపోయింది మాధురి. వరండాలో ఉన్న సోఫాల నిండుగా కూర్చున్నారు పేషెంట్స్. గుమ్మం దగ్గర నిల్చున్న నర్సు వరుస ప్రకారం పేషెంట్స్ను లోపలికి పంపిస్తోంది. తను ఇప్పుడెళ్లిన బావ బిజీగా ఉంటాడనుకుని అక్కడి నుంచి పూల చెట్ల వైపు వచ్చింది. ఉదయపు ఎండ ఆ వాతావరణం బంగారు మేలుముసుగుని ధరించినట్టుగా ఉంది. ఆ పూల మీద నుంచి తేలివస్తున్న చల్లని గాలి ఆహ్లాదకరంగా ఉంది. మండుతున్న మాధురి గుండెను ఏ చల్లని గాలి ఓదార్చలేకపోయింది. విధి చేతిలో తను ఓడిపోకపోతే ఈ బంగ్లాకు తాను యజమానురాలే ఉండేది. ఆలోచనలతో మాధురి మనస్సు బొరివెక్కింది. 11 గంటలైంది. వరండాలో కూర్చున్న పేషెంట్స్ పలచబడ్డారు. మరో అరగంట ఆ మొక్కల మధ్యనే గడిపింది. సోఫా చివర కూర్చున్న మాధురిని చూసి ఆమె కూడా పేషెంటేమో అనుకున్న నర్సు, డాక్టర్ గారు ఇంటికెళ్ళబోతున్నారు, మీరు కూడా డాక్టర్ గారిని కలుసుకోండమ్మా అంది. తడబడుతున్న అడుగులతో కన్సల్టింగ్ రూంలోకి అడుగుపెట్టిన మాధురిని చూసి ఉలిక్కిపడ్డాడు శేఖర్. మాధురి చూపులు అతని ముఖం మీద నిలిచిపోయాయి. ఇప్పుడు బావ మంచి రంగొచ్చాడు, ఒళ్ళు చేసి ఎంత అందంగా ఉన్నాడు. మెడలోని స్టెథోస్కోపు అతనికి హుందాతనాన్ని కలిగిస్తోంది. అతను నాతో కబుర్లు చెప్పి నా గుండెల్లో ముఖం దాచుకున్న బావేనా? నేను ఒక్కరోజు ముభావంగా ఉంటే తప్పించిపోయే ఆనాటి బావకు ఇప్పటి బావకు రూపంలో తప్ప ఇంకెందులోనూ పోలిక లేదు. ఆనాటి బావకు నేనే సర్వస్వం, ఈరోజు బావకు డబ్బే ముఖ్యం. భగవంతుడు సృష్టించిన మనుషుల కంటే మనిషి సృష్టించిన డబ్బు అనే కాగితానికే విలువెక్కువ. నన్ను నా ప్రేమను మరిచిపోయి నన్ను మోసం చేసి నీవు గీతను పెళ్లి చేసుకున్న నా మనసు మాత్రం మారలేదు బాబా. ఆలయం శిథిలమైనా అందులో ప్రతిష్ఠించిన నీ రూపం మాత్రం చెక్కు చెదరలేదు. నిన్నే మనసులో నిలుపుకుని భర్తగా ఆరాధిస్తున్నాను, నీకోసం తపిస్తున్నాను. ఈ జన్మకు నిన్ను మరిచిపోవడం నాకు సాధ్యం కాదు బావా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే విశాలమైన నీ ఎదమీద వాలిపోయి అన్ని బాధలు మరిచిపోవాలనిపిస్తోంది. ఒక్కసారి నీ కౌగిలిలో బందీనైతే అని గతం నన్ను తొందరపెడుతోంది. బావా, నీ మనసులో ఏ మూలైనా నాకు చోటుందా? గీత ప్రేమ లహరిలో ఆమె డబ్బు మత్తులో మునిగిపోయిన నీవు నన్ను పూర్తిగా మరిచిపోయావా? మాధురి చూపుల్లో కనిపిస్తున్న ఈ భావాలకు సమాధానం చెప్పే ధైర్యం శేఖర్కు లేదు. ఎప్పుడొచ్చావు మధు? ఉదయం వచ్చాను. ఇప్పటి వరకు ఎక్కడున్నావు? నీవు పేషెంట్స్ను చూస్తూ బిజీగా ఉన్నావు, ఇప్పటి వరకు బయట కూర్చున్నాను. ఎందుకలా చేశావు? సరాసరి నా రూంలోకి రాకపోయావా? ఆ అధికారం నాకు లేదని తెలుసు. మాధురి, ఏ అధికారంతో అలా రాగలను? కొంతకాలం నీకు శరీర సుఖాలందించిన అనుబంధానికి ఏ పేరు పెట్టుకుని నీమీద అధికారం సంపాదించగలను? తాళికట్టని ఆ అనుబంధానికి ఏ పేరు పెట్టుకోమంటావో నువ్వే చెప్పు బావా. ఇప్పుడు ఆ విషయాలని ఎందుకు? మావయ్య, అత్తయ్య అందరూ బావున్నారా? మీ దయవలన ఇంతవరకు ఎవరూ వెళ్ళిపోకుండా అందరూ క్షేమంగానే ఉన్నారు. గీతవాళ్లు బావున్నారా? ఆ, నువ్వు తండ్రివి కాబోతున్నావని తెలిసింది. గీతకి ఎన్నో నెల బావా? 7 నెలలు జరుగుతోంది. కంగ్రాచులేషన్స్. బాధను దిగమింగుకుని నిండు మనసుతో ఉంది. థ్యాంక్స్ బావా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను రెస్ట్ తీసుకునే రూమ్ ఉంది, అక్కడికెవరూ రారు, అక్కడ కూర్చుందనరా అంటూ ఆ గది కానుకున్న మరొక రూంలోకి వెళ్లాడు శేఖర్. అతన్ని అనుసరించింది మాధురి. ఆ గదిలో ఒక సింగిల్ కాట్ మీద యూఫోం పరుపు, దానిమీద ఇస్త్రీ దుప్పటి పరచుంది. ఒక పక్కగా గాడ్రేజ్ బీరువా, టేబుల్, ఒక కుషన్ సోఫా సెట్టు, టీపై మీద ఫ్లవర్ వాజులో ఉదయం పూసిన రకరకాల పూలగుత్తులున్నాయి. కూర్చో మధు అన్నాడు శేఖర్ సోఫాలో కూర్చుంటూ. అతని పక్కన సోఫాలో కూర్చోవడానికి మనసొప్పక టేబుల్ కానుకుని నిల్చింది మాధురి. నా పక్కన కూర్చోవడం ఇష్టం లేకపోతే పోని, ఆ మంచం మీద కూర్చో మధు. బావా, నన్ను అలా మధు అని పిలవకు. నువ్వు అలా పిలిస్తే ఒకనాడు నా మనస్సు పురివిప్పిన మయూరం అయ్యేది. ఇప్పుడు ఆ పిలుపు కత్తిలా నా మనసును కోస్తోంది, కన్నీటితో అంది. ఆమె కన్నీటిని చూస్తేనే మాధురి నన్నింకా మరిచిపోలేదని అర్థమవుతోంది. గీతకు మాధురికి చాలా తేడా ఉంది. గీత కలిమిలో పుట్టి పెరిగింది. ఆ భావం ఆమె అణువణువున కనిపిస్తోంది. అహంకారం, గర్వం ఆమె ప్రతి మాటలో తొంగిచూస్తుంటాయి. గీత కూడా అందమైందే, కానీ ఆ అందం రంగులతో కన్ను చెదిరేలా కనిపించే ప్లాస్టిక్ పువ్వులాంటిది. మాధురి అందం విరబూసిన సహజమైన పువ్వులాంటిది.
ఇద్దరికీ నింగికి నేలకు ఉన్నంత తేడా ఉంది. గీత తనకిష్టమైనప్పుడు ఆకలైనప్పుడు అన్నం తిన్నట్టుగా తన దగ్గరకు చేరుకుంటుంది. అంతేగాని భర్త విలువేమిటో, భర్తని ఎలా సుఖపెట్టాలో, అనురాగంతో అతన్ని ఎలా ఆకర్షించాలో తెలీదు. ఆమెతో అనుభవం ఆవేశాన్ని చల్లార్చుతుందే గాని అనుభూతిలోని తీయదనం గాని ఆ తీయదనంలోని తృప్తిని గాని కలిగించదు. మాధురితో ప్రతి రాత్రి మొదటి రాత్రిలా కొత్త కొత్త రుచులు చూపిస్తూ ఆనందపు టంచుల మీద తేలియన్నట్టుండేది. ఆమె స్పర్శ గులాబీ రేకుల్లా మృదువుగా నా కోసమే ఆమె సృష్టించబడిందా అన్నట్టుగా ఆమె అణువణువును నాకే అంకితం చేసింది. అందమైన గాజుబొమ్మలాంటి గీతకు అనురాగమూర్తైన మాధురికి పోలికేలేదు. తను మాణిక్యాన్ని కాదనుకుని గాజుముక్క కోసం పోకులాడానేమో అనుకునేవాడు మొదట్లో. కాని డబ్బు వల్ల తను పొందలేని ఎన్నో సుఖాలను గీతను పెళ్లి చేసుకున్న తర్వాత అనుభవిస్తున్నాడు. తనకు ఆస్తి అంతస్తు అన్నీ గీతమూలంగా సంక్రమించినవే. ఆ భావం తన మనసులోని అసంతృప్తి తెరను తొలగించింది. డబ్బుతో కొనగలిగే సుఖాలన్నింటినీ ఇప్పుడు తను కొనుక్కుని అనుభవిస్తున్నాడు. ఇన్ని రోజుల తర్వాత మాధురిని చూస్తుంటే ఆమెను చేతుల్లోకి తీసుకుని నిండైన ఆమె గుండెల్లో ముఖం దాచుకోవాలనిపిస్తోంది. ఆ కోరికను బలవంతంగా అణుచుకుంటూ ఇన్ని రోజులకు నన్ను చూడాలనిపించిందా మధు అన్నాడు. మనుష్యుల్లో నువ్వు మరిచిపోయిన తేలిగ్గా నేను మరిచిపోలేను, అదే నా బలహీనత. ఇన్ని రోజుల తర్వాతైనా నా కోసం నన్ను చూడాలనొచ్చావు, ఆమె కళ్లల్లోకి ఏదో వెతుకుతున్నట్టుగా చూస్తూ అన్నాడు. డబ్బు విషయం బావతో ఎలా చెప్పను, చెప్పిన తర్వాత నువ్వొచ్చింది డబ్బు కోసం గాని నా కోసం కాదన్నమాట అని బావంటే ఏమని సమాధానం చెప్పగలను. నేను డబ్బు తెస్తానని నాన్నగారు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో, భగవంతుడా పగబట్టిన వానిలా ఎందుకు నన్నిలా సాధిస్తున్నావు, ఉన్న సమస్యలకు తోడు ఈ సమస్య కూడా నాకెందుకు, ఇప్పుడు నేనేం చెయ్యాలి. ఆలోచనల్లో మునిగిపోయిన మాధురి సోఫాల నుంచి శేఖర్ లేచి తన దగ్గరకు రావడం గమనించనేలేదు. శేఖర్ మాధురి భుజాల చుట్టూ చేతులు వేసి ఆమె ముఖాన్ని తనకభిముఖంగా తిప్పుకుని మృదువైన ఆమె ఆధారాల మీద కసిగా రక్తం చిమ్మేలా కొరికాడు. ఆ మోటుతనానికి బాధతో ఆమె వెలవెల్లాడిపోయింది. మాధురి అతి ప్రయత్నం మీద అతని కౌగుల నుంచి విడిపించుకుని దూరంగా జరిగి కూర్చుంది. కోపంతో వణికిపోతోంది. శేఖర్ ఊహలన్నీ తలకిందులయ్యాయి. తను చేతుల్లోకి తీసుకోగానే ఒళ్ళు మరిచిపోయి తను కోరింది అందిస్తుంది అనుకున్నాడు. వ్యతిరేకించిన ఆమెను బలవంతంగా అనుభవించాలనిపిస్తోంది. కళ్ళెత్తి మాధురి ముఖంలోకి చూశాడు. ఎర్రబారిన కళ్లతో యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లా ఉంది. అడుగు ముందుకేసి ఆమెను అక్కును చేర్చుకోవాలనుకున్న శేఖర్ ధైర్యంచాలక నిల్చున్న చోటునే నిలబడిపోయాడు. మాధురికంతా అయోమయంగా ఉంది. తను ఇక్కడికొచ్చిన కారణం వేరు, ఇప్పుడు జరుగుతున్న తీరు వేరు. బావ స్వార్థపరుడు అనుకుంది గాని ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. నా మీద నీకింకా కోపం తగ్గలేదా మాధురి? నిజంగా నీకు నా మీద ప్రేముంటే ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్న ఈ సమయంలో నువ్విలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తావా? నేరం మాధురి మీద మోపుతూ జాలిగొలిపే చూపులతో అన్నాడు. అతని మాటలు వింటుంటే మాధురికి అతన్ని హత్య చేయాలన్నంత ఆవేశం వచ్చింది. ఆలస్యమెందుకు రామధు, నా కౌగిలిలో ఒదిగిపో. నీ పొందుకోసం నా మనసెలా తపిస్తుందో చూడు. మాధురికి దగ్గరగా రాబోతున్న శేఖర్ను చూసి పైన సీలింగ్ ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతున్న ఒళ్లంతా చిరుచమట్లు పట్టాయి మాధురికి భయంతో. అతని చెయ్యి తగిలితేనే ఒళ్లంతా తేళ్లు జెర్లు పోగుతున్నంత కంపరంగా ఉంది. మనస్సు ముడుచుకుపోతోంది. ఒక మనిషి ఒక్కసారే మోసం చేయగలడు. నిన్ను నమ్మి నా సర్వస్వం అర్పించాను. కాదని వెళ్ళిపోయిన నువ్వు ఈరోజు ఏ మొహం పెట్టుకునేలా మాట్లాడగలుగుతున్నావు? అమాయకురాలైన ఆనాటి మాధురికి, జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని అలసిపోయిన ఈ మాధురికి చాలా తేడా ఉంది. కోపంతో అంది. నా మీద కోపముంటే తర్వాత తీర్చుకుందు గాని, ఒక్కసారి నా కౌగిలిలో ఒదిగిపోయి మండుతున్న ఈ తాపాన్ని చల్లార్చు మాధురి ఒక్కసారి. బలవంతంగా మాధురిని చేతుల్లోకి తీసుకుని ఆమె ముఖాన్ని ముద్దులతో తడుపుతూ ఆమెకు ఊపిరి సలపనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. బలవంతా కూడదీసుకుని అతన్ని వ్యతిరేకిస్తోంది మాధురి. కాంక్షతో ఆకలి మీదున్న సింహంలా తనను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న అతని పశుబలం ముందు మాధురి శక్తి సన్నగిల్లబోతోంది. అతని చేతులు ఎక్కడెక్కడో తడుముతున్నాయి. పెద్ద కొండ చిలువ తనను చుట్టుకున్నట్టుగా ఉంది మాధురికి. తనను రక్షించమని కనిపించని దేవునికి మొక్కుకుంటూ అలసిపోయి నిస్సహాయ స్థితిలో మంచం మీద పడిపోయింది. ఇంకో నిమిషంలో ఏం జరిగేదో, ఫోన్ మోగింది. మాధురిని వదిలి శేఖర్ ఫోన్ అందుకున్నాడు.
అవతలి వాళ్ళు చెప్పేది విని ఇప్పుడే వచ్చేస్తున్నా అంటూ ఫోన్ పెట్టేశాడు. అర్జెంటుగా రమ్మని గీత ఫోన్ చేసింది. మా మామగారికి జ్వరంగా ఉంది, జ్వర తీవ్రతలో పలవిస్తున్నాడట, తనకు భయంగా ఉందని నన్ను రమ్మంది. మాధురి నువ్వెక్కడే ఉండు, నే వెళ్ళి మళ్లీ 10 నిమిషాల్లో వస్తాను అంటూ లేచాడు శేఖర్. అతనితో పాటు బయటకొచ్చింది మాధురి. నేనొచ్చిన పని అయిపోయింది బావా, ఇంటికెళ్ళిపోతాను అంటూ శేఖర్ మాట్లాడుతున్నా వినిపించుకోకుండా, అతనికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా వేగంగా నడుచుకుంటూ వచ్చి గేటు ముందున్న ఆటోలో కూర్చుంది. మాధురి లలిత వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి లలిత ఇంకా హాస్పిటల్ నుంచి రాలేదు. ఆమె కోసం ఎదురుచూస్తూ వరండాలో ఉన్న సోఫాలో కూర్చుంది. తనను ప్రేమగా ఆప్యాయంగా పలకరించి ఇంటికి తీసుకెళ్లే ధైర్యం లేక తను ఇంటికెళ్ళొచ్చే వరకు హాస్పిటల్ రూంలో తన కోసం వెయిట్ చేస్తూ కూర్చోమన్న శేఖర్ భార్యకు తెలియకుండా తనకు 10,000 రూపాయలు ఇస్తాడనుకోవడం తన పిచ్చితనమే అవుతుంది. అందుకే వచ్చిన పనైపోయిందని చెప్పి తిరిగి వచ్చేసింది మాధురి. బాధ, కోపం, ఆవేశం, శేఖర్ని ఏమీ అనలేని నిస్సహాయత, తన మీద తనకే అసహ్యం, అన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి మాధురిని. సోఫాలో వెనక్కువాలి కళ్ళు మూసుకుంది. నిద్రలేక అలసిపోయిన మనసు, తనువు నిద్రాదేవి ఒడిలోకి చేరుకున్నాయి. మాధురి అని తట్టిలేపుతున్న లలిత పిలుపుకు కళ్ళు తెరిచింది మాధురి. వరండాలో పడుకున్నవెందుకు, బెడ్రూంలోకెళ్ళి నా మంచం మీద పడుకోకూడదు అంది లలిత ప్రేమగా మందలిస్తూ. నీకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను, ఇప్పుడే నిద్రపట్టింది. నువ్వొచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను అంటూ హ్యాండ్ బ్యాగ్ టీపై మీద పెట్టి మాధురి పక్కన కూర్చుంది లలిత. మీ బావను కలుసుకున్నావా? ఆ, ఏమన్నాడు? ఏమంటాడు? మాధురి పెదవులపై నిర్లిప్తతతో కూడిన నవ్వు మెరిసింది. అదే, నిన్ను చూడగానే సంతోషంగా చేతులు జాచి ఐ లవ్ యూ మాధురి అన్నాడా? లలిత మాటలు వ్యంగ్యంగా ఉన్నాయి. అన్నాడు. ఆశ్చర్యపోవడం లలితమంతైంది. అన్నాడా? ఆ మోసగాడు అలాగే అంటాడనుకున్నాను. నేను ఊహించినట్టే జరిగింది. నువ్వేం చేశావు? ఆ మాట అన్నదే తడవుగా అతని చేతుల్లో వాలిపోయావా? లేదు. మరేం చేశావు? సినిమాల్లోలాగా కన్నీటితో నేనేం పాపం చేశానని నాకలాంటి ద్రోహం చేశావు బావా, ఇలాంటి పని చేయడానికి నీకు మనస్సెలా వచ్చింది అని తీయగా మృదువుగా మాట్లాడావా? లేదు లలిత, అతను పశువులా నన్ను ఆక్రమించుకోబోతుంటే ఆ రాక్షసుడి బారి నుండి అతి ప్రయత్నం మీద తప్పించుకునొచ్చాను, నీళ్లు నిండిన కళ్లతో అంది మాధురి. షాక్ తిన్నట్టుగా ఆగిపోయింది లలిత. అతనికి అంత ధైర్యం? అయినా అతను తప్పేముంది, అతన్ని వెతుక్కుంటూ నువ్వు వెళ్లావు. కోరి వచ్చిన ఆడదాన్ని కాదనడానికి అతనేం ప్రవరాక్యుడా? నన్ను అపార్థం చేసుకుంటున్నావు లలిత. నేనొచ్చింది బావను చూడ్డానికి, అతనికి గతాన్ని గుర్తు చేయడానికి కాదు అంటూ తను వాళ్ల నాన్నగారు మాట్లాడుకోవడం, తను డబ్బు కోసం శేఖర్ని కలుసుకోవడానికి రావడం, అతను తన పట్ల ప్రవర్తించిన తీరు, అంతలో గీత దగ్గర నుంచి ఫోన్ రావడం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనను వెయిట్ చేయమని చెప్పి అతనింటికి బయలుదేరడం, తను కోపంగా వచ్చేయడం, అన్ని విషయాలు విపులంగా చెప్పింది మాధురి. అంతా విన్న లలిత, ఎంత పనిచేశావు మాధురి, నువ్వు ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీ బావ ఎటువంటి వాడో తెలిసే నువ్వు అతను సహాయం చేస్తాడని ఎలా అనుకున్నావు? 10,000 అంటే ఇప్పటికిప్పుడు ఎలా దొరుకుతాయి? నా ప్రాక్టీసు అంతంత మాత్రంగానే ఉంది, దానిమీదొచ్చే ఆదాయం నా ఖర్చులకు కూడా చాలడం లేదు. ఉదయం చెప్పినా తెలిసిన వాళ్లను అప్పుడుగేదాన్ని, ఇప్పుడు బ్యాంకు టైం కూడా అయిపోయింది. ఎవరిని అడిగినా ఇక రేపే. ఈలోగా మీ నాన్నగారు నీకోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తుంటారో, ఏం చేద్దాం? మాధురి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఆతృతగా అంది లలిత. జరిగిన సంఘటనతో మనసు మొద్దుబారిపోయినట్టుగా ఉంది మాధురికి. సరే, నువ్వు ఈ ఒక్క రాత్రికి ఇక్కడే ఉండు, నా ఫ్రెండ్స్ని అడిగి ఎలాగో ఆ డబ్బు సమకూరుస్తాను, తీసుకుని వెళుదువుగాని. డబ్బు లేకుండా వెళ్ళి మాత్రం ఏం చేస్తావు? లలిత, ఈ కష్ట సమయంలో నేనా డబ్బు తిరిగి ఇవ్వగలనో లేదో అన్నట్టున్న పరిస్థితుల్లో నువ్వు నా కోసం 10,000 అప్పు తెచ్చిస్తానంటున్నావు. సంతోషంతో నా గొంతు పూడుకుపోయింది, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంది మాధురి కన్నీటితో కృతజ్ఞతగా. మనలో మనకు కృతజ్ఞతలేమిటి? భోంచేద్దానరా, నీవేం దిగులు పడకు, నీకు 10,000 ఇచ్చే బాధ్యత నాది, లే భోంచేద్దాం. తనకు భోంచేయాలని లేకపోయినా తను భోంచేయకపోతే లలిత కూడా భోంచేయదన్న భయంతో అయిష్టంగానే లేచి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది లలితతో పాటు. వంట మనిషి ఏం వడ్డిస్తోందో, తనేం భోంచేస్తోందో తనకే తెలియడం లేదు మాధురికి. ఇంటి దగ్గర నాన్న నా రాక కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో, 10,000 రూపాయల అప్పు లలితకు దొరుకుతుందో లేదో, ఒకవేళ లలితకు అంతప్పు దొరకకపోతే నాన్నగారిని ఉద్యోగంలోంచి తీసేస్తారు. తనకు డిగ్రీ ఉన్నా ఉద్యోగం లేదు, ఇల్లు గడిచేదెలా?
ఇలాంటి ఆలోచనలు పాముల్లా భయపెడుతుంటే ఎలాగో భోజనం అయిందనిపించి లేచింది మాధురి. లలిత హాస్పిటల్కు కూడా వెళ్లడం మానేసి తెలిసిన వాళ్ళందరి దగ్గరకు వెళ్లి ఎలాగో సాయంత్రానికి 10,000 పూర్తి చేసి తెచ్చి మాధురికిచ్చింది. ఆ డబ్బుతో వెంటనే ఇంటికి బయలుదేరింది మాధురి. సిటీ బస్ దిగి తమ వీధి మలుపు దగ్గరకు రాగానే ఎదురైన పక్కింటి రమ, ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు? పాపం మీ నాన్నగారు నీకోసం ఉదయం నుంచి కలవరించి కలవరించి గంట క్రితమే పోయారు అంది. కరెంటు షాకు తిన్న మనిషిలా మాట పలుకు లేకుండా కొయ్యబారిపోయింది మాధురి. దెబ్బ మీద దెబ్బ తగలడంతో ఆలోచించే శక్తిని కూడా కోల్పోయింది ఆమె మెదడు. రక్తం గెడ్డకట్టుపోయినట్టు అనిపించింది. రమా, ఏంటి నువ్వు అంటోంది? నాన్నగారికి ఏమైంది? ఏడుస్తూ అడిగింది. మీ నాన్నగారు ఆఫీసు డబ్బు 10,000 రూపాయలు వాడుకున్నారంట, అందుకని ఆఫీసుకు పిలిపించి బాగా చివాట్లు పెట్టి ఈ ఉదయం 10 గంటలకల్లా డబ్బు కట్టకపోతే జైలుకెళ్లాల్సి వస్తుంది అన్నారట. పాపం నిన్నంతా డబ్బు కోసం తెగ తిరిగారు, ఎక్కడా డబ్బు దొరకలేదు. జైలుకెళితే పొరుగు పోతుందని నలుగురికి మొహం చూపించలేక పాయిజన్ తీసుకున్నారు. రక్తం కక్కుకుంటుంటే మీ చెల్లెలు చూసిందట, వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఒక్కసారి మాత్రం కళ్ళు తెరిచారు, డాక్టర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. మాధురి మాధురి అంటూ నీ పేరే పలవరిస్తూ ఇంతకు ముందే పోయారు, శవాన్ని ఇప్పుడే మీ ఇంటికి తీసుకొచ్చారు అంది. బద్దలవుతున్న గుండెతో పొరుగులాంటి నడకతో ఇంటికి చేరుకుంది మాధురి. ఇంటి నిండా జనం గుమిగూడున్నారు. సందు చేసుకుని వాళ్ల నాన్నగారి శవం దగ్గరకు చేరుకుంది. బాధలతో ఆర్థిక ఇబ్బందులతో అలసిపోయిన ఆయన ముఖం ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా ఉంది. నాన్న, నీకోసం 10,000 రూపాయలు తీసుకొచ్చాను నాన్న, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. వాళ్ల నాన్నగారి శవం మీద పడి గుండె లవిసేలా ఏడ్చింది మాధురి. వెంకట్రామయ్య గారు పోయారని కబురందగానే భార్యతో కలిసి కారులో వచ్చిన శేఖర్ ఆయన శవం అగ్నికి ఆహుతైపోగానే ఇక తనకు ఆ ఇంట్లో పనే లేనట్టుగా భార్యను తీసుకుని వెళ్లిపోయాడు. చనిపోయిన తర్వాత జరగవలసిన కర్మకాండలన్నీ పూర్తయి వచ్చిన బంధువర్గమంతా వెళ్లేసరికి లలిత దగ్గర అప్పుగా తెచ్చిన 10,000 హారతి కర్పూరంలా హరించుకుపోయాయి. చెల్లెలను దగ్గరకు తీసుకుని ఓదార్చడం, ఇంటి విషయాలు చూడడం, అన్ని బాధ్యతలు మాధురి నెత్తిమీద పడ్డాయి. వెంకట్రామయ్య గారు పోయి 5 నెలలు కావస్తోంది. సావిత్రమ్మగారి ఒంటిమీదన్న ఒక్కొక్క నగ మార్వడి షాపుకు చేరుకుంటోంది. ఆమె ఒంటిమీద నగలు కూడా అయిపోవచ్చాయి. మాధురికి ఉద్యోగం దొరకలేదు. లలిత దగ్గర తీసుకున్న అప్పు అలాగే ఉంది. ఆలోచిస్తూ కూర్చున్న మాధురి దగ్గరకు వచ్చింది వాళ్లమ్మగారు. మాధురికి ఆమెతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంటుంది. ఆమె మూలంగానే వాళ్ల నాన్నగారు అకాల మరణానికి గురయ్యారని ఆమెను చూస్తేనే కోపమొస్తోంది. ఎంతో అవసరమైతే రోజు మొత్తంలో 1-2 సార్లు మాట్లాడుతుంది వాళ్లమ్మగారితో, లేకపోతే అదీ లేదు. కళ్ళెత్తి ఏమిటన్నట్టుగా చూసింది వాళ్లమ్మవైపు. 4 రోజుల నుంచి దగ్గు ఆయాసం ఎక్కువగా ఉంది, మందులు తీసుకొచ్చావా? తీసుకురావాలని అనుకున్నా, కానీ తేవడానికి అప్పు దొరకాలిగా. మందులు షాప్ అతనికి ఇప్పటికే మనం 400 వరకు బాకీ ఉన్నాం, ఆ డబ్బు ఇవ్వందే మందులు వినని ఖచ్చితంగా చెప్పాడు. దగ్గు ఆయాసంతో బాధపడుతున్న తల్లిని చూస్తుంటే జాలి వేయకపోగా అసహ్యంగా ఉంది. నిన్ననేగా నా ఒంటిమీదనున్న బంగారం అంతా మొత్తుకున్నా వినకుండా తీసుకెళ్లావు, ఆ డబ్బంతా ఏం చేశావు? చివరకు ఒంటిమీద చిన్నమెత్తు బంగారం లేకుండా చేశావు, గునుస్తూ అంది. చేశావు చేశావు, ఏం చేశాను నేను? నీ బంగారమంతా కరగేసి తాగాననుకుంటున్నావా? నాన్నగారి కర్మకాండలకు ఖర్చు పెట్టిన డబ్బు లలిత దగ్గర అప్పు తీసుకొచ్చింది. అప్పులు వాళ్లు దాన్ని పీకు తింటున్నారు. రేపో మాపో దాని పెళ్లి జరగబోతోంది. ఆ బంగారమంతా అమ్మేసి వచ్చిన డబ్బు లలితకిచ్చాను. ఏదో ఒక విధంగా అప్పు తీరింది కదా అని సంతోషించక బంగారం బంగారం అంటూ ఏడుస్తావెందుకు? ఆ బంగారం కోసమే నాన్నగారిని పొట్టను పెట్టుకుని మా బ్రతుకులిలా చేశావు. ఎంత జరిగినా నీకు బంగారం మీద వ్యామోహం మాత్రం చావలేదు, కోపంగా అరిచింది మాధురి. ఆయాసంతో ఊపిరి ఆడడం లేదు. ఎక్కడన్నా అప్పు తీసుకునైనా మందులు తీసుకురాకపోతే బ్రతకలేను. ఈ ఆయాసం దగ్గు నా ప్రాణం తీస్తున్నాయి, ఆయాసపడుతూ దీనంగా అడిగింది. అమ్మా, నీకు 100 రూపాయలు ఇస్తాను. నాన్నగారు సంపాదించినంతకాలం బెల్లం చుట్టూ మూగి చీరసారలతో అతిథి మర్యాదలన్నీ ఘనంగా పొందిన నీ బంధువర్గంలో ఎవరి దగ్గరికైనా వెళ్లి 1,000 రూపాయలు అప్పు తీసుకురా. అమ్మటానికి బంగారం, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అన్నీ అయిపోయాయి. ఇల్లు తప్ప ఇంకేం మిగలలేదు. అది కూడా అమ్మితే చెల్లెళ్లకు పెళ్లి చేయలేం. నాకు ఉద్యోగం దొరికే వరకు ఇల్లు జరగాలిగా. కనీసం 500 అన్నా అప్పు తీసుకురా, రేపు ఉదయాన్నే వెళ్ళు. అందరి సంసారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి, 1,000 రూపాయలు ఎవరిస్తారు? దిగులుగా అంది. మన ఇల్లంతా దోచిపెట్టావుగా, నీ పుట్టింటి బంధువర్గానికి ఒక్కరైనా అప్పు ఇవ్వకపోతారా? మీ నాన్నగారు పోయిన తర్వాత ఎవరూ మన ఇంటివైపు రావడం లేదు.
అటువంటి వాళ్ళను నేను వెళ్ళి అడగడమే కానీ ఇస్తారన్న నమ్మకం నాకు లేదు. లంచాలు తీసుకో తీసుకో అంటూ నాన్నగారు నిజాయితీగా బ్రతికినంతకాలం ఆయన్ని అసమర్థునిగా భావించి ఆయనకు మనశ్శాంతి లేకుండా చేశావు. ఆశకుపోయి నాన్నగారి జీవితాన్ని నాశనం చేశావు. సంపాదనంతా ఖర్చు పెట్టావు. పిల్లల్ని కనగానే సరిపోదు. వాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత కూడా తల్లిదండ్రులదే. నువ్వు చేసిన పాపానికి నేరానికి నీ కూతుళ్లమైనందుకు మేము శిక్ష అనుభవిస్తున్నాం. నీలాంటి బాధ్యత తెలియని తల్లులు పిల్లల్ని కనకూడదు. కన్నా వాళ్లను చిన్నతనంలోనే గొంతునుల్ని చంపేయాలి. ఇలా మమ్మల్ని అనుక్షణం చంపే కంటే చిన్నతనంలో ఒక్కసారిగా చంపితే సరిపోయేది, ఏడుస్తూ అంది మాధురి. కూతుర్ని ఓదార్చే శక్తి, ఆమెతో మాట్లాడే ధైర్యం లేక లోపలికి వెళ్ళింది సావిత్రమ్మ. బిందు, ఆ తర్వాత పూట గడవని పరిస్థితుల్లో నీ దగ్గరకు రావడం, ఆ రెండో రోజే నువ్వు ఇంటర్వ్యూకెళ్తూ నన్ను కూడా తీసుకెళ్లడం, అదృష్టం కొద్దీ మనిద్దరికీ ఒకే ఆఫీసులో ఉద్యోగాలు రావడం అంతా నీకు తెలిసిందేగా. నన్ను క్షమించు మాధురి, నీ గుండెల్లో ఇన్ని అగ్ని గోళాలున్నాయని, అవి నిత్యము ప్రజ్వరిల్లుతూ నీ మనసును కాల్చేస్తున్నాయని నాకు తెలీదు. అనరాని మాటలతో స్నేహితురాలనై ఉండి కూడా నీ పట్ల శత్రువులా ప్రవర్తించాను. లేదు బిందు, నీలాంటి స్నేహితురాలున్నందుకు నేను గర్విస్తున్నాను. నేను చెడిపోతున్నానని, నువ్వు పొందుతున్న బాధ నన్ను మంచి మార్గంలో పెట్టాలని నువ్వు పడుతున్న తపన అర్థం చేసుకోలేనంతటి మూర్ఖురాల్ని కాదు, నిన్ను క్షమించడం కాదు. నీకెంత మనస్తాపాన్ని కలిగించినందుకు నువ్వే నన్ను క్షమించాలి. తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు రెస్ట్ తీసుకో. బిందు, నాకు దూరంగా వెళ్ళవు కదూ? లేదు, నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను. చాలు బిందు, ఈ ఒక్క మాట నాకు ప్రపంచాన్ని జయించగలనన్న ధైర్యాన్నిస్తుంది. ఉన్న ఒక్క ఆత్మీయురాలివి కూడా నాకు దూరమైపోతావేమో అని భయపడ్డాను. మనసు పాడు చేసుకోకు, ముందు స్నానం చేసిరా, బడలేక తీరినట్టుంటుంది. నేనీలోగా టిఫిన్ తయారు చేస్తాను అంటూ వంటగది వైపు నడిచింది బిందు. తేలికపడిన మనస్సుతో బాత్రూం వైపు వెళ్ళింది మాధురి. ఆ రోజు ఆదివారం కావడం వలన ఆఫీస్కెళ్లే పనిలేదు. సాయంత్రం 4 గంటలు కావస్తోంది. 6 బయట లాల్లోకొచ్చి అక్కడున్న గార్డెన్ చైర్లో కూర్చున్నాడు రవికాంత్. అతని మనస్సులో మాధురి రూపం కదలాడింది. మాధురి ఆ పేరు తలచుకుంటేనే నా మనస్సు చిత్రమైన అనుభూతికి స్పందనకు గురవుతోంది. మాధురిని స్వంతం చేసుకోవడానికి ఎంత ప్రయత్నించాల్సొచ్చింది. అలాంటి ఆలోచన రాగానే అతని మనస్సు గతం వైపు పరిగెత్తింది. ఆ రెండో రోజు మామూలుగా ఆఫీస్కెళ్ళి నా రూంలో కూర్చున్నాను. మే కమిన్ సార్, వీణానాదం లాంటి మృదువైన మాధురి గొంతు వినిపించగానే చూస్తున్న ఫైలు మూసి ఎస్ కమిన్ అన్నాను. మాధురి గదిలోకొచ్చి నా టేబుల్ మీద ఒక కవరు పెట్టింది. కవరు తెరిచి చూశాను. మాధురి, ఉద్యోగానికి రాజీనామా చేశావా? ఎందుకని? మీరెలాగూ నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు. మీరు తీసేయకముందే నేనే రిజైన్ చేశాను. అలా ఎందుకనుకుంటున్నావు? మీరు చేయగలిగింది చేసేది ఆ ఒక్క పనే కాబట్టి. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. లేదండి, బాగా అర్థం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు రిజైన్ చేయడానికి వీల్లేదు. శాసించడానికి మీరెవరు? నేను నీ బాసును. నేను మీ ఆఫీసులో పనిచేస్తున్నంతవరకే నాకు మీరు బాసు. రిజైన్ చేసిన తర్వాత మీరెవరో నేనెవరో మీ శాసనాలకు తలవంచవలసిన అవసరం నాకు లేదు. మాధురి, నువ్వొట్టి మొండిదానివి. మొండిదాన్ని మాత్రమే, మోసగత్తెని మాత్రం కాదు. నీకెలా చెప్పాలి? నువ్వు రిజైన్ చేస్తే ఈ ఆఫీసే కళాకాంతులు కోల్పోతుంది. నీ చలాకీ మాటలు వినకపోతే, అల్లరిగా నవ్వే నీ కళ్ళల్లోకి చూడకపోతే నాకు తోచదే. ఈ విషయాలన్నీ నీకెలా చెప్పాలి? తనలో తను అనుకున్నాడు రవికాంత్. నో, నువ్వు రిజైన్ చేయడానికి వీల్లేదు. చెప్పానుగా, నన్ను శాసించే అధికారం మీకు లేదని. నీకెందుకంత అహంకారం? మిమ్మల్ని చూసి, మీరిచ్చిన ఈ ఉద్యోగాన్ని చూసి మాత్రం కాదు. మరేం చూసుకుని? ఆ సంగతి మీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ కాగితాన్ని చించి వేస్ట్ బకెట్లో పారేశాడు. మాధురి, చెప్పండి. నేనేదో చేస్తానని భయపడేగా నువ్వు రిజైన్ చేయడం? అవును, తెలిసి పడగనీడలో ఎవరు తలదాచుకోవాలనుకుంటారు? అంటే నేను నీ కళ్లకు అంత భయంకరంగా కనిపిస్తున్నానా? మీరు అందంగానే కనిపిస్తారు. మీ మనసులోని ఆలోచనలు భయంకరమైనవి. ఆ భయం నీకు అక్కర్లేదు. నమ్మమంటారా? ఎలా చెబితే నమ్ముతావు? నమ్ముతాను. ఆఫీస్ విషయాల్లో మీ ఇష్టం వచ్చినంతసేపు పని చేయించుకోండి. ఆ విషయంలోనే మీకు లోబడుంటాను. ఆ అధికారంతో నా వ్యక్తిగత జీవితాన్ని శాసించాలని, నన్ను మీకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తే నేను ఆ నిమిషంలోనే వెళ్ళిపోతాను. ఈ ఉద్యోగం కోసం నీకంటే అందమైన అమ్మాయిలు క్యూలో నిలబడతారు. కానీ ఎందుకో నువ్వంటే నాకు అభిమానం. నిన్ను చూడకుండా ఉండలేనేమో అని అనుమానం.
నా బలహీనత ఆధారంగా చేసుకుని నన్ను పిచ్చివాళ్ళ ఆడదాని పొందు కోసం అరుల్ చాచే వెర్రివాళ్ళ ఊహించుకోవద్దు. నా అంతస్తేమిటో నాకెప్పుడూ గుర్తుంటుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకోను, హద్దు దాటి ప్రవర్తించను. మీరలా ప్రవర్తిస్తే మాత్రం అందరిలా నేను సహించను. కోపంగా అంది మాధురి. కోపంతో మంకెన పువ్వుల్లా మెరుస్తున్న ఆమె చెక్కిళ్ల వైపు చూస్తూ కూర్చున్నాడు రవికాంత్. ఆల్ రైట్, మీలో కూడా మంచితనం మానవత్వం ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను అంటూ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన వైపే చూస్తూ కూర్చున్నాడు రవికాంత్. సాయంత్రం 6 గంటలు కావస్తోంది. ఎంత రాత్రైనా ఆ లెటర్స్ అన్నీ టైప్ చేసి వెళ్ళాలి. ఉదయం పోస్టులో వెళ్లవలసిన ముఖ్యమైన లెటర్స్ అవన్నీ. తలనొప్పిగా ఉందని బిందు పర్మిషన్ పెట్టి 3 గంటలకే వెళ్ళింది. ఆఫీసు స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. రవికాంత్ మాత్రం తన గదిలో ఉన్నాడు. ఫ్యాక్టరీ పని మీద బొంబాయి వెళ్లి ఈరోజే వచ్చాడు. అతను చూడాల్సిన ఫైల్సు లెటర్సు అతని టేబుల్ మీదున్న ట్రే నిండుగా ఉన్నాయి. ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి భోజనానికి కూడా వెళ్లకుండా ఆ పనిలో సతమతమవుతున్నాడు. ఆ లెటర్స్ అన్నీ పూర్తి చేసేసరికి 8:00 అయింది. అవి తీసుకుని రవికాంత్ గదిలోకొచ్చింది. మాధురి వచ్చి నిల్చున్న విషయం కూడా గమనించక సీరియస్గా ఏవో కాగితాలు చూస్తున్నాడు. మాధురి చప్పుడు చేయకుండా అలాగే నిల్చుంది. పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ గాలికి అతని ముంగురులు రేగి సగం వరకు నుదుటిని కప్పేస్తున్నాయి. కోటు టేబుల్ మీదుంది. షర్టు పైగుండి పెట్టకుండా వదిలేయడం వలన విశాలమైన అతని ఛాతి మీద రింగులు తిరిగిన నల్లని వెంట్రుకలు తొంగిచూస్తూ అతని ముఖానికి వింత ఆకర్షణ కలిగిస్తున్నాయి. రవికాంత్ మనస్సు అందమైంది కాకపోయినా అతని రూపం చాలా అందమైంది అనుకుంది మనసులో మాధురి. 5 నిమిషాలైనా అతను తలెత్తి చూడకపోవడంతో చిన్నగా దగ్గింది. తలెత్తి చూసిన రవికాంత్ కళ్ళు మాధురిని చూడగానే మెరిశాయి. అతని ముఖం అలసటగా ఉన్నా కాంతిగా ఉంది. సారీ మాధురి, ఈరోజు నాతో పాటు నిన్ను కూడా శ్రమ పెట్టాను, కూర్చో. అతన్ని చూస్తూ అతనికెదురుగా కూర్చోవడానికి భయమనిపించలేదు మాధురికి. అతని కళ్లల్లో కాంక్ష లేదు. అందుకే ధైర్యంగా అతనికెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అన్ని లెటర్స్ టైప్ చేశాను చూడండి అంటూ కాగితాల కట్టను అతని ముందు టేబుల్ మీద పెట్టింది. ఇప్పుడు చూసే ఓపిక లేదు. రేపు ఉదయం 7 గంటలకే ఆఫీస్కొచ్చి చూస్తాను. అలసటగా కుర్చీలో వెనక్కు వాల్తూ అన్నాడు. ఉదయం కూడా భోజనానికి వెళ్లేదనుకుంటాను. నీరసంగా ఉన్న అతని ముఖాన్ని చూసి జాలిగా అడిగింది. రవికాంత్ కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. 4 రోజులు ఊళ్ళో లేను కదా, నవ్వుతూ అన్నాడు రవికాంత్. ఇక నేను వెళతాను. నా కార్లో డ్రాప్ చేయమంటావా? అక్కర్లేదు, సిటీ బస్సులో వెళతాను. 8:00 దాటితే మీ వీధి వైపు వెళ్లే సిటీ బస్సులు ఉండవనుకుంటాను. రిక్షాలో వెళతాను. ఈ రాత్రి టైంలో ఒంటరిగా రిక్షాలో వెళ్లే కంటే నా కారులో డ్రాప్ చేస్తాను. మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమేముంది? మిమ్మల్ని మోసేది నా కారు గాని నేను కాదుగా. అతని నవ్వులో సెలయేటి గలగల వినిపించింది. అతను నవ్వుతుంటే కళ్ళు సగం వరకు మూసుకుపోతాయి. అప్పుడు అతని ముఖం చూడముచ్చటగా ఉంటుంది. వద్దండి మాధురి, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు, మీరు నాకు బాస్. మీ కారులోంచి నేను దిగడం ఎవరైనా చూస్తే అర్ధోక్తిగా ఆగిపోయింది. ఏమనుకుంటారు? అసలు ఒకరు నన్ను గురించి ఏదైనా అనుకోవడానికి నేనెందుకు అవకాశం ఇవ్వాలి? నీ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. పొగడతలన్నా పొగిడేవాళ్ళన్నా నాకు అసహ్యం. నీతో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు మంచిదానివంటే పొగడతలు నాకిష్టం లేదంటావు. కసురుకుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అన్నాడు చిరునవ్వుతో రవికాంత్. అతని నవ్వుతో నవ్వు కలిపింది మధు. ఆ రోజు ఆదివారం, ఆఫీస్ లేదు. రవికాంత్ తన బంగ్లాలోనే ఉన్నాడు. వరండాలో కూర్చున్న రవికాంత్కు గేటు తీసుకుని లోపలికొస్తున్న మాధురి కనిపించగానే ఆశ్చర్యంతో అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మాధురొచ్చి అతనికెదురుగా నిల్చుంది. సంతోషమో ఆశ్చర్యమో తెలియని స్థితిలో అతనికి మాట రాలేదు. ఏమిటలా చూస్తున్నారు? ఇక్కడికొచ్చాననా లేక ఎందుకొచ్చాననా అంతగా ఆశ్చర్యపోతున్నారు? నవ్వుతూ అంది. ఆ నవ్వులో నిర్లిప్తత, ఏదో కనిపించని బాధ ఉన్నాయి. కూర్చో మాధురి, నా కళ్ళెదురుగా నువ్వు కనిపిస్తున్నా. నువ్వు నా ఇంటికి వచ్చావని నా మనసు నమ్మలేకపోతోంది. కళా నిజమా అన్న భ్రమగా ఉంది నాకు. నేను మీ ఇంటికి రావడంలో అంతగా ఆశ్చర్యపోవలసింది ఏముందో? దేవతలు ఆకాశంలో విహరిస్తారు. ఆకాశంలో విహరించే దేవత నేల మీద నిలబడితే ఆశ్చర్యంగా ఉండదా? నేను దేవతను కాదు, మామూలు మనిషిని. అదే చిరునవ్వుతో అంది. నువ్వు నా కళ్ళకు మామూలు మనిషిలా కనిపించావు. అప్సరసలా, పొరపాటున భూమి నుంచి దీవికి దిగిన దేవతలా కనిపిస్తావు. మరీ అంతగా పొగడకండి, వినడానికి నాకు అసహ్యంగా ఉంటుంది.
నిలబడే ఉన్నావు, కూర్చో మాదిరి. అమ్మయ్య ఎప్పటికైనా ఊహల్లోంచి తేరుకున్నారు అంటూ అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. నాయర్ రెండు ప్లేట్లతో వేడివేడి ఉల్లిపాయ పకోడీలు, బాదుషాలు తెచ్చి టీపై మీద పెట్టి టీపై వాళ్ల మధ్యకు జరిపి వెళ్లాడు. టిఫిన్ తీసుకో మాదిరి. వద్దండి, మొహమాటంగా అంది. నువ్వు తినకపోతే నేను కూడా తినడం మానేస్తాను. చేతిలోకి తీసుకున్న బాదుషాను ప్లేట్లలో పడేస్తూ అన్నాడు. నవ్వుతూ ప్లేటు ముందుకు జరుపుకుంది. ఇద్దరూ టిఫిన్ పూర్తి చేసేసరికి నాయర్ రెండు కప్పులతో పొగలు కక్కుతున్న టీ తీసుకొచ్చి అందించాడు. మాదిరి మైలు చూదుగాన్రా అంటూ లేచాడు రవికాంత్. మాదిరి తనింటికి రావడంతో అతనికి ఎంతో సంతోషంగా ఉంది. ఆ సంతోషంతో ఆమెతో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు. మౌనంగా ఉంటే ఏమనుకుంటుందో అని ఏమీ తోచక ఇల్లు చూదుగాని రమ్మన్నాడు. రవికాంత్ ఆలోచన ఇదైతే మాదిరి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తన బంగ్లాను చూపించడంలో ఇతనుద్దేశమేంటి? తన ఆస్తి అంతస్తులను చూసి వాటి మీద ఆశతోనైనా నేనతనికి లోబడతాననుకున్నాడా? నా మీద ఈయనకింకా వ్యామోహం చావలేదు కాబోలు. అది ఒకందుకు మంచిదే. ఆ వ్యామోహంతో నేనొచ్చిన పని త్వరగా పూర్తవుతుంది. రా మాదిరి, మీ ఇల్లు తీరిగ్గా మరోసారి చూస్తాను. ఇప్పుడు త్వరగా వెళ్ళాలి. అప్పుడే వెళతావా? నీ రాకతో మా ఇల్లు కళకళలాడుతోంది. నువ్వు వెళతానంటే ఏదో తెలియని బాధ. అందంగా ఆకర్షణీయంగా మాట్లాడడం, ఆ తేనెలూరే తీయని మాటలతో ఆడదాన్ని ఆకర్షించుకోవడం భగవంతుడు మీ మగాళ్ళకిచ్చిన వరమైతే, ఆ మాటలకు లోబడిపోవడం, ఆ మత్తులో తనేం పోగొట్టుకుందో తనకర్థమయ్యేసరికి ఆ మగవానికి అంకితమయ్యి ఆ తర్వాత కుమిలిపోవడం ఆడదానికి భగవంతుడిచ్చిన శాపం. స్వజాతి అభిమానం భగవంతునికి కూడా ఉంది. తను మగవాడు కదా, అందుకే అన్ని ఆధిపత్యాలు మగవానికే ఇచ్చాడు. ఒక ఆడది మగాడు కలిసి తప్పు చేసినా శిక్ష మాత్రం ఆడదే అనుభవించాలి. మగవాడు చేసిన తప్పు మాత్రం లోకానికి కనిపించదు. చేసిన పాపాన్ని 9 నెలలు మోయడం, బిడ్డకు తల్లి కావడం అన్నీ ఆడదే అనుభవించాలి. శారీరకంగానూ ఆడదాన్నే బలహీనురాలుగా సృష్టించాడు భగవంతుడు పక్షపాతి కాదు. సృష్టిలోని అందాలన్నీ ఆడదాన్లోనే ఇమిడ్చాడు. పువ్వు చుట్టూ తిరిగే భ్రమరంలా ఆ అందం చుట్టూ తిరగమని మగవాణ్ణి శపించాడు. ఆడదాని నిగ్రహానికి, మగవాని దుర్బలత్వానికి ఇదిగో ఇలా అనుక్షణం పోటీ పెడుతుంటాడు. ఆడదానికుండే మనోనిగ్రహం మగవానికుండదు. ఉంటే మగవాడి కథ మరో విధంగా ఉండేది. భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా మీ సంభాషణ ఎన్ని మలుపులు తిరిగినా చివరకు ఈ మలుపు దగ్గరికే వస్తోంది. నవ్వుతూ అంది మాదిరి. నవ్వుతుంటే ఆమె తెల్లని పొలివరస తడుక్కున మెరిసింది. మాదిరి నిజం చెప్పు, ఇక్కడికి ఎందుకొచ్చావు? అతని మాటల్లో ఏదో ఆశుంది. మిమ్మల్ని చూడాలనిపించొచ్చాను. ఇదే మాట ఇంకెవరైనా చెబితే నమ్మేవాణ్ణి గాని నువ్వు చెబితే నమ్మలేకపోతున్నాను. నీ సంగతి నాకు తెలీదా? నమ్మనప్పుడు నేను మాత్రం ఏం చేయను? అబ్బా, సస్పెన్స్ భరించలేకపోతున్నాను. త్వరగా చెప్పు మాదిరి గోముగా అన్నాడు. నాకు 25,000 కావాలి. ఆశ్చర్యంగా చూశాడు రవికాంత్ మాదిరి వైపు. ఆమె తమాషాగా అడుగుతుందేమో అనుకున్నాడు. ఈమెలో ఏం చూసి 25,000 రూపాయలు ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఏ మగాడైనా ఆడదానికి అప్పిస్తే ఆమె ఒంటిని తాకట్టు పెట్టుకునే ఇవ్వాలి. సారీ, అందరు మగవాళ్లు ఆడవాళ్లు అలానే కాదు నా ఉద్దేశం. మీరు బిజినెస్ మ్యాగ్నెట్లు. సరుకు విలువ నాణ్యత బట్టి మీరు ధర నిర్ణయిస్తారు. బొంబాయి వెళ్లి అక్కడ ఖరీదైన హోటల్ రూముల్లో, అంతకంటే ఖరీదైన మనుషుల చేతుల్లో నలిగిపోయిన బొమ్మలకు మీరు వేలకు వేలు గుమ్మరిస్తారు. అటువంటిది మీరు ఎంతో కాంక్షగా కోరుకుంటున్న ఈ బొమ్మ కోసం 25,000 ఇవ్వలేరా? ఈ శరీరం యవ్వన కాంతితో మెరిసిపోతోంది. ఈ మనసులో ఇప్పుడు ఏ రూపం లేదు. నాణ్యమైన ఈ సరుకు కోసం 25,000 ఖర్చు చేయడం సమంజసమే అనుకుంటాను. నేను వచ్చింది ఆ డబ్బు కోసమే. మీ డబ్బు ప్రస్తుతం నాకు అప్పుగా ఇవ్వండి. ఆ అప్పు తీర్చడానికి నాకు 2 నెలలు టైం ఇవ్వండి. ఆ టైంలో మీ అప్పు తీర్చగలిగితే మీరు కోరుకున్నది మీకు అందించి రుణ విముక్తురాలనవుతాను. ఆమె మాటలు వింటూ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తున్నాడు రవికాంత్. పసిపిల్లవాని చేతికి బెల్లం ముక్కిచ్చి తినబోయే టైంలో దాన్ని లాక్కుంటే ఆ పసివాడికి చాలా కోపమొస్తుంది. ప్రస్తుతం మీ స్థితి కూడా అలాగే ఉందనుకుంటాను. అతని మనసు చదివినట్టుగా అంది. అంత డబ్బు నీకెందుకిప్పుడు? ఆ విషయాలన్నీ ఇప్పుడు చెప్పను. కాని మీరిచ్చే 25,000 2 నిండు జీవితాలను వెలిగిస్తాయి. ఇద్దరు సుఖప్రదమైన జీవితం గడపడానికి దోహదం చేస్తాయి. మీరివ్వదలుచుకుంటే సందేహించకుండా ఇవ్వండి, లేదా మానేయండి. అన్నమాట తప్పడం నా జీవితంలోనే లేదు. ఎంతకంటే ఎక్కువగా ఇంకేం చెప్పలేను. నా మీద నమ్మకముంటే ఇవ్వండి.
పాతిక వేలు చాలా విశాలమైన మాధురి నేత్రాలు ఆశ్చర్యంతో మరింత విప్పారాయి. నమ్మలేనట్టుగా అతన్ని చూస్తూ, నాలేమిని ఎత్తి చూపుతున్నారా అంది. నీతో వచ్చిన చిక్కిదే, నేనెలా మాట్లాడినా ఏం మాట్లాడినా నన్ను అపార్థం చేసుకుంటావు. ఆ డబ్బు చాలా అన్నది నీలేమిని ఎత్తి చూపాలని కాదు, నీ మాటల్ని బట్టే తెలుస్తోంది నీకు డబ్బు అవసరమని. ఇంకా ఎక్కువ డబ్బు అవసరమైనా మొహమాటం కొద్దీ నన్నింతవరకే అడిగావేమో. అవసరమైన మిగతా డబ్బు కోసం ఇంకెవర్నో అడగడం ఎందుకు? అవసరమైన మొత్తం నేనే ఇద్దామనుకుని అలా అడిగాను. ఈ డబ్బే ఇస్తారో లేదో అని అనుమానిస్తున్నాను నేను. నువ్వెంత కావాలన్నా ఇస్తాను, కానీ నేను మాత్రం మీకు కావాలి అంతేగా అంది మృదువుగా. కాదని చెబితే ఆత్మవంచనంటావు, అవునని చెబితే దుర్మార్గుణ్ణంటావు. అందుకే నేనేమీ చెప్పను, నువ్వెలా ఊహించుకున్నా సరే. ఇక వెళతాను, డబ్బు తీసుకొస్తానుండు అంటూ మేడ మీదకెళ్ళి 25,000 రూపాయలు లెక్కబెట్టి తీసుకొచ్చి మాధురి చేతికి అందించాడు. ఒకప్పుడు తన సర్వస్వాన్ని దోచుకుని తమకున్న 4 ఎకరాలు తన చదువు కోసం అమ్మించి తమను ఈ స్థితికి తెచ్చిన బావ సహాయం చేయగల స్థితిలో ఉండి సహాయం చేయడం లేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో తనను నమ్మి తనకు 25,000 రూపాయలిచ్చిన రవికాంత్ ఆమెకు ఆ క్షణంలో దైవంలా కనిపించాడు. వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అవసరంలో ఆదుకుంటున్న మంచి మనిషిలా కనిపించాడు. మనసులోనే అతనికి నమస్కరించింది. నన్ను నమ్మి నాకెంత డబ్బిచ్చారు, మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నా దృష్టిలో ప్రత్యేకమైన ఆడదానివి. నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం, దిగజారిపోయి మాట్లాడడం చూస్తే నాకెలాగో ఉంటుంది. నువ్వు అహంకారంతో తలగరేసి మాట్లాడితేనే అందంగా ఉంటుంది. గర్వంగా ముంగురులు సవరించుకుంటూ తీక్ష్ణంగా నువ్వు చూసే చూపులు అయస్కాంతల్లా నా మనసును నీవైపు లాగుతాయి. మాధురి, చీకటి పడబోతోంది, త్వరగా వెళ్ళు అన్నాడు రవికాంత్. ఏమండి? మృదువుగా పిలిచింది మాధురి. ఆ పిలుపుకు సూటిగా మాధురి కళ్ళలోకి చూశాడు. ఏమిటి అన్నట్టుగా రవికాంత్. ఒక్క విషయం అడుగుతాను, ఏమనుకోరు కదా. సంశయం ఎందుకు? అడుగు మాధురి. మీకు స్వంత ఫ్యాక్టరీ, బంగళా, కారు, పుష్కలంగా బ్యాంకు బ్యాలెన్సు అన్నీ ఉన్నాయి. ఇన్ని అర్హతలున్న మీరు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చుగా. శరీర అవసరాలు తీర్చుకోవడానికి వేలకు వేలు ఖర్చు చేయడం ఎందుకు? మాధురి ప్రశ్నకు అతని ముఖంలో నీలి నీడలు కదలాడాయి. ఏదో చెప్పాలనుకుంటూ చెప్పలేకపోతున్నట్టుగా అతని పెదవులు అస్పష్టంగా కదలాడాయి. తను ఈ ప్రశ్న అడగకుండా ఉండాల్సింది అనుకుంది మనసులో మాధురి. నాకు పెళ్ళయింది, లాన్లో ఎగురుతున్న పావురాల జంటవైపు చూస్తూ అన్నాడు. ఉలిక్కిపడింది అతని మాటలకు. నిజం మాధురి, నాకు పెళ్ళయింది, భార్య, ఒక బాబు, పాప కూడా ఉన్నారు. ఆమెప్పుడూ కనిపించదేం? మాధురి, 10 మందికి వెలుగునిచ్చే కొవ్వొత్తి తనకు తానుగా కాలి కరిగిపోతోంది. చూసేవాళ్లెవరికైనా వెలుగే కొవ్వొత్తి కాంతిరేఖల్నే చూస్తారుగాని ఆ వెలుగునిస్తూ అది కాలిపోతుందన్న విషయం ఎవరూ ఆలోచించరు. అందం, చదువు, డబ్బు, హోదా అన్నీ ఉన్న నాకు లేందల్లా ఒకటే, మనశ్శాంతి. అది బజార్లో దొరికేదైతే నాకున్న 100,000 ఆస్తిని ఖర్చుపెట్టి దాన్ని కొనుక్కునేవాణ్ణి. అది దొరకదు కాబట్టే దాన్ని వెతుక్కుంటూ వ్యసనాలకు బానిసనయ్యాను. రవికాంత్ మాటలు వేదనాభరితంగా ఉన్నాయి. వ్యసనాలకు బానిసలయ్యేది పిరికివాళ్ళు, జీవితాన్ని ఎదుర్కోలేని అసమర్థులు. లేదు మాధురి, మనిషి ఎంత బలవంతుడైనా పరిస్థితులకు తలవంచక తప్పదు. పరిస్థితులనేవి ఎక్కడునుండో ఊడిపడేవి కావు, మనం సృష్టించుకునేవే. ఒక విధంగా అంతే అయినా జీవితంలో ఓడిపోయిన మనిషి విధిని నమ్ముతాడు. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోలేని వాళ్ళు విధి అని పరిస్థితులని చెప్పుకుంటూ తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. మాధురి, నా దగ్గర 100,000 డబ్బుంది, నీ దగ్గర లేదు. ఇటువంటివి మనిషి తెలివితేటలతో సంపాదించగలిగేవి. మనిషికి ఎంత డబ్బున్నా ఎన్ని అర్హతలున్నా సంపాదించుకోలేనివి కొన్నుంటాయి. వాటిని పొందడానికి మనిషి శక్తి చాలనప్పుడు మనిషి దేవుని మీద ఆధారపడతాడు. సరే, మీరు చెప్పింది నిజమని ఒప్పుకుంటాను. భార్యాబిడ్డలు, మనిషికి కావలసిన అన్ని హంగులు ఉండి కూడా మీరు వ్యసనాలకు బానిస కావడం మీ తప్పు కాదు, దేవుడి తప్పు, అవునా? ఒక ఆడదానికి భర్త, మగవానికి భార్య అని ప్రతివాళ్లు అనుకుంటారు. అలాని భార్యాభర్తలుగా కలిసి బ్రతుకుతున్నారనా నీ ఉద్దేశం? ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోతే ఎవరు మాత్రం చేయగలిగిందేముంది? నా కథ వింటే నేను చెప్పిందే నిజమని ఒప్పుకుంటావు. మాధురికి అతని కథేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది, కాని ఆ కథలను దేవుడు సృష్టించడు, మనిషే సృష్టించుకుంటాడు.
కొన్ని కథలను మనిషికి దేవుడే సృష్టిస్తాడు అనడానికి నిదర్శనం నాకదే. మా అమ్మ నాన్నగారికి నేను ఒక్కడినే కొడుకును. స్కూల్ నుంచి నేను ఇంటికి రావడం 5 నిమిషాలు ఆలస్యమైతే అమ్మ నాన్నగారిద్దరూ నన్ను వెతుకుంటూ వచ్చేవారు. నేను కాలేజీ చదువులకు వచ్చే వరకు అమ్మే నాకు అన్నం కలిపి గోరుముద్దలు తినిపించేది. అమ్మ నాన్నగారు నాకు చెరోవైపు పడుకునేవారు. అంత గారాభంగా పెరిగాను వాళ్ల ఒడిలో. నేను అమ్మ నాన్నగారి ఒడిలో నేను అమిత ప్రేమగా పెరుగుతున్న నన్ను చూసి దైవమే ఓర్చలేకపోయాడు. మాకున్న 10 ఎకరాల పొలంలో నా చదువు కోసం 4 ఎకరాలు అమ్ముడుపోయింది. ఉన్న కొద్ది పొలంలోనే పగలు రాత్రి కష్టపడి పనిచేసి బంగారం పండించేవారు మా నాన్న. ఒకరోజు పొద్దుపోయి ఇంటికొస్తున్న మా నాన్నగారు లారీ యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోగొట్టుకున్నారు. నేను చదువు ఆపేస్తానంటే మా నాన్నగారు ఒప్పుకోలేదు. నేను ఎంకామ్ పూర్తి చేయడానికి నాన్నగారి మందులకు ఉన్న కాస్త పొలం అమ్ముడైపోయింది. చేతిలో ఎంకామ్ డిగ్రీ ఉంది. ఎన్ని విధాల ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. కాళ్ళు లేక మంచంలో ఉన్న మా నాన్నగారు ఆయన్ని చూస్తూ దిగులుతో మంచం ఎక్కిన మా అమ్మ. వాళ్లను ఎలా పోషించాలో నాకు అర్థం కాలేదు. చిన్నతనం నుంచి వాళ్లు చూపిన ప్రేమ అనురాగం మనసులో మెదులుతుంటే నా గుండెలు బద్దలయ్యేవి. కూలి పని చేసైనా మా అమ్మ నాన్నగారిని పోషించుకోవాలనుకున్నాను. ఇంతలో పెళ్లిళ్ల పేరయ్య మా ఇంటికొస్తూ నాకో సంబంధం కూడా తీసుకొచ్చాడు. పెళ్లి కూతురు నాన్నగారు హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. విజయవాడలో ఆయనకు స్వంత ఫ్యాక్టరీ, ఖరీదైన బంగ్లా ఉన్నాయి. ఇన్నున్న ఆయనకున్నదల్లా ఒక్కతే కూతురు. చిన్నతనంలో వచ్చిన మెదడు జబ్బు మూలంగా ఆమె మెంటల్ పేషెంట్. కూతురుకు పెళ్లి చేయాలని ఆయన తపన. ఆయన పిచ్చి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. పెళ్ళైతే ఆమె బాగుపడుతుందని డాక్టర్లు సలహా ఇచ్చారంట. ఆమెను పెళ్లి చేసుకుని ఆయన ఆస్తికి వారసుడు కావడానికి చదువు, అందం ఉన్న చోకులాంటి కుర్రాడు కావాలి. అందుకోసం పెళ్లిళ్ల పేరయ్యలతో కలిసి వేట ప్రారంభించారు. మా ఊరి పెళ్లిళ్ల పేరయ్య దృష్టిలో నేను పడ్డాను. నేనా పెళ్లి కొప్పుకుంటే ఆయన కోరుకున్న వరుణ్ణి సంపాదించినందుకు పెళ్లి కూతురి తండ్రి దగ్గర కనీసం 4-5 వేలైనా పొందవచ్చుననుకున్న పేరయ్య మా ఇంటికొచ్చాడు. పరిస్థితులకు తల వంచి నేను ఆ పెళ్లికి ఒప్పుకోవాలనుకున్నాను. డబ్బుంటే మా అమ్మ నాన్నగారిని డాక్టర్కు చూపించి మంచి మందులు, వాళ్లకు బలమైన ఆహారం ఇవ్వచ్చు. నేను ఉద్యోగం సంపాదించుకుని మా అమ్మ నాన్నలను ఆదుకోవాలంటే అప్పటికి అనారోగ్యంతో బాధపడుతూ వాళ్లుంటారో లేదో ఇవన్నీ ఆలోచించి నాన్నగారు ఎంత చెప్పినా వినకుండా ఆ అమ్మాయితో పెళ్లి కొప్పుకున్నాను. పిచ్చమ్మాయికి భర్తను లక్షాధికారి భూషణ్రావుకు అల్లుండయ్యాను. ఏ తల్లిదండ్రుల కోసమైతే నేనా త్యాగం చేశానో ఆ త్యాగఫలం అనుభవించకముందే నా జీవితం నాశనమైందన్న దిగులుతో మా నాన్నగారు నా పెళ్లైన 4 నెలలన్నా నిండకముందే కన్నుమూశారు. పెళ్లైన తర్వాత భర్త ఎడబాటు ఎరగని మా అమ్మ ఆయన పోయిన కొద్ది రోజులకే ఆయన్ని చేరుకుంది. ఒక్కసారిగా అమ్మ నాన్న నాకు దూరం కావడం, అర్థం చేసుకోలేని పిచ్చి పెళ్ళాం, ఆ రోజుల్లో నేనెటువంటి నరకం అనుభవించానో మాటలతో చెప్పలేను. భూషణ్రావు గారు కూతురి దిగులుతో ఫ్యాక్టరీ విషయం చూడలేక ఈ ఫ్యాక్టరీని నా పేరుతో రిజిస్టర్ చేయించి దీని బాధ్యత నాకు అప్పగించారు. ఉండడానికి ఈ బంగ్లా, నేను తిరుగుతున్న కారు అన్నీ నాకాయనే ఇచ్చారు. నా భార్య వసుంధరతో ఈ బంగ్లాలో కాపురం పెట్టాను. నవ్వదు, నాతో తీయగా మాట్లాడదు, అందంగా అలంకరించుకోదు. కొంతకాలం విదేశాల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు. అప్పుడు మాత్రం 2 సంవత్సరాలు గుడ్డిలో మెల్ల అన్నట్టు కాస్త మామూలుగా ప్రవర్తించింది. అప్పుడే వసుంధర బాబుకు బేబీకి తల్లయింది. బేబీ పుట్టిన దగ్గర నుంచి వసుంధర ధోరణి పూర్తిగా మారిపోయింది. ఏడుస్తూ నవ్వుతూ వెకిలి చేష్టలతో పిల్లల్ని పట్టించుకోకుండా ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉండేది. అలా 1 సంవత్సరం ఆమెతో నరకం అనుభవించాను. ఆ తర్వాత నాకు సాధ్యం కాలేదు. నా అవస్థ చూడలేక పిల్లల్ని, వసుంధరను మా మామగారు హైదరాబాద్ తీసుకెళ్లారు. బాబు బేబీ హైదరాబాద్ కాన్వెంట్లో చదువుకుంటున్నారు. వసుంధరను అక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అయినా ఆమె ధోరణిలో మార్పేం లేదు. మనవణ్ణి, మనవరాల్ని చూసుకుంటూ మామగారు దిగులును మరిచిపోతున్నారు. వసుంధర మామూలు మనిషి అవుతుందన్న నమ్మకం లేదు. భావి జీవితాన్ని గురించి నేను కన్న కలలన్నీ వసుంధర మూలంగా కలలయ్యాయి. అందుకే డబ్బుతో నా కోరికలు తీర్చుకుంటున్నాను. అతని కథ విన్న తర్వాత అతను చేస్తున్న పని తప్పనిపించలేదు మాధురికి. అతను బాధపడుతూ చెబుతుంటే వింటున్న ఆమె మనసు కూడా బరువెక్కింది. ఆ తర్వాత డబ్బు తీసుకుని ఇంటికెళ్ళింది.
పున్నమి వెన్నెల తన అందాలను నలువైపులా వెదజల్లుతోంది. ఇంటి ముందున్న పూల చెట్ల మధ్య నుంచి వెన్నెల నేల మీద పడుతూ వెలుగు నీడల్లా కనిపిస్తోంది. ఆలోచిస్తూ కూర్చున్న మాధురి దగ్గరకొచ్చింది బిందు. నువ్వు నిద్రపోలేదా బిందు? అడిగింది మాధురి బిందు వైపు తిరుగుతూ. ఇప్పుడే మెలకు వచ్చింది, పక్కన చూస్తే నువ్వు కనిపించలేదు, కిటికీలోంచి బయటకు చూస్తే ఇక్కడ కనిపించావు. టైము రాత్రి 12 గంటలు దాటపోతోంది, ఒంటరిగా ఇక్కడెందుకు కూర్చున్నావు? శూన్యంగా తోస్తున్న భవిష్యత్తును గురించి ఆలోచిస్తుంటే నిద్ర రావడం లేదు, బాధగా అంది మాధురి. నువ్వు ఆలోచించి మనసు పాడు చేసుకోవడం తప్ప చేయగలిగిందేముంది? ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతుంది, అనునయంగా అంది బిందు. బిందు, నేను డబ్బు సంపాదించాలన్న కాంక్షతో రవికాంత్ గారికి ఒళ్ళు అమ్ముకోవడం లేదు. డబ్బు అవసరమైనప్పుడు ఆయన దగ్గరికి వెళుతున్నాను, ఇలా ఎంతకాలమో నాకు అర్థం కావడం లేదు. చెల్లెళ్ళిద్దరికు పెళ్లిళ్ళు కూడా చేశావుగా, ఇంకా ఈ పనెందుకు మధు? రవికాంత్ గారి ఉంపుడుగత్తెగా ఇలా ఎంతకాలం ఉంటావు? ఎన్ని రాత్రుళ్ళు ఆయనతో కలిసి పంచుకున్నా నువ్వు ఆయనకు భార్యవు కాలేవు. ఇక నుంచైనా నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకో. పెళ్లి చేసుకుని నీ భర్త, నీ పిల్లలు, నీ చిన్ని సంసారం నువ్వేర్పరచుకో. పెళ్ళనేది ఈ జీవితానికి లేదు. అలా అనుకుంటూ ఎందుకు నేను నువ్వు తేలికపరుచుకుంటావు? నిజం బిందు, మా బావ నేను కలిసి తిరిగిన విషయం మా ఊరి వాళ్ళందరికీ తెలుసు. తెలిసిన వాళ్ళెవరూ నన్ను చేసుకోరక్కడ. ఇకపోతే రవికాంత్ గారితో ఉంటున్న విషయం ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు. తెలిసి నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? బాధతో నిండిన నవ్వుతో అంది. అలా నీవే చేసుకున్నావు. అవును బిందు, నేనే చేసుకున్నాను. నా ఇద్దరి చెల్లెళ్ళు పతితులుగా మారే కంటే నేనొక్కదాన్నే అలా మారడం మంచిదనుకున్నాను. అందుకే ఇలాంటి పనిచేశాను బిందు. నా పెద్ద చెల్లెలు మా ఊరతను మదన్ అనే వ్యక్తి ప్రేమలో పడింది. అతనికి తన శీలాన్ని కూడా అర్పించింది. అది తెలిసి ఎందుకిలాంటి పని చేశావని అడిగితే వయసు పెట్టే అల్లరిలో ఒళ్ళు మరిచిపోయినంది. వయసొచ్చిన ఆడపిల్లకు పెళ్లి చేయడం పెద్దవాళ్ల బాధ్యత, దాన్నంటే మాత్రం ప్రయోజనం ఏముంది? తీరా అతని దగ్గరికి వెళ్ళడిగితే మా నాన్నగారిని అడగమన్నాడు. ఆయన అడిగితే నీ చెల్లెలు 25,000 రూపాయల కట్నం తెచ్చేటట్టయితే కోడలుగా చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదన్నాడు. ఎక్కడి నుంచి తేవాలంత డబ్బు? అతన్ని కాదంటే చెడిపోయిన దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? దాన్ని పతితిగా మార్చడం ఇష్టం లేక నేనే పతితిగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. రవికాంత్ గారి దగ్గర 25,000 తీసుకుని కట్నంగా ఇచ్చి పెళ్లి ఖర్చులకు ఇల్లమ్మి చీర సారెలతో ఎలాగో దాన్ని అత్తగారింటికి పంపించాను. నాకొచ్చే 500లో నేను తినాలి, ఇంటికి పంపాలి. మా అమ్మ మందులకే నెలకు 100 రూపాయలు ఖర్చవుతున్నాయి. అందుకే డబ్బు చాలనప్పుడల్లా రవికాంత్ గారిని ఆశ్రయించాల్సి వచ్చేది. ఆయనిచ్చిన డబ్బుతోనే నా 2 చెల్లెలకి 10,000 కట్నమిచ్చి పెళ్లి చేశాను. మందులతో కోలుకున్న మా అమ్మ కూతురు ఇంత డబ్బు ఎలా సంపాదిస్తోంది అని ఆలోచించకుండా చిన్నలుడికి బట్టలు పెట్టాలి, పెద్దమ్మాయికి పురుడుపోయాలి, ఈ నెల అదనంగా ఇంకో 500 పంపు అంటూ నెలకో ఖర్చు చూపుతూ ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తోంది. ఏం చెయ్యను? అలా ఉత్తరం వచ్చిన ప్రతిసారి నేను రవికాంత్ గారి బంగ్లాకు నేనుగా వెళుతున్నాను, కన్నీటితో అంది మాధురి. మాధురి, ఇప్పుడు వాళ్ల కోసం నువ్వింతగా నాశనమయ్యావు. ఇక నుంచైనా నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించుకోమదు. రేపు వాళ్లే నిన్ను నీచంగా చూస్తారు, నిన్ను వెలయాలిగా భావిస్తారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇంతవరకు చేసిన త్యాగం చాలు, ఇక నుంచైనా నిన్ను గురించి నువ్వు ఆలోచించుకోమంటాను. ఏం ఆలోచించుకోమంటావు? నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరో ఎందుకు చేసుకుంటారు మధు? రవికాంత్ గారి భార్య ఎలాగూ ఆయనతో సంసార జీవితానికి పనికిరాదు. ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో అడగకూడదు. ఇన్ని విధాల ఆదుకుంటున్న ఆయన్ని పెళ్లి చేసుకోమని ఎలా అడగను? ఆ మాటంటే నవ్వుతారు. ఆయన దృష్టిలో నేను చెడిపోయిందాన్ని, డబ్బుకు అమ్ముడుపోయేదాన్ని. నిజానికి నేనంతే కదా, నాలాంటి దాన్ని ఆయన ఎలా పెళ్లి చేసుకుంటారు? ఆయనకు భార్య బిడ్డలున్నారు, నన్నెలా పెళ్లి చేసుకుంటారు? నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ల మామగారు ఆయన్ని కోర్టుకు ఈడుస్తారు. కొందరి జీవితాలు ఇంతే బిందు. ఎందుకు పుడతారో తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నారో కూడా తెలియకుండా గడిచిపోతుంటాయి అంది మాధురి వేదనగా. ఆఫీస్ నుంచి ముందుగా వచ్చిన బిందు తలుపు తెరవగానే గుమ్మం దగ్గర కనిపించిన ఉత్తరాన్ని చేతుల్లోకి తీసుకుంది. ఆమె కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తుతున్నాయి. చిరంజీవి మాధురికి, మీ అమ్మ ఆశీర్వదించి రాయనది. మీ చిన్న చెల్లెలకి బో పుట్టాడు. వచ్చే గురువారం బారసాల, అల్లుడికి బట్టలు పెట్టకపోతే బాగుండదు. బారసాలకు ఎంత లేదనుకున్నా 400-500 ఖర్చవుతాయి. మొదటి కానుపు కదా, చిన్న ఉంగరం అన్నా బాబుకు చేయించి పెట్టకపోతే బావుండదు. ఈ ఒక్కసారికి వీలైనంత ఎక్కువ మొత్తం పంపగలవు.
ఆ రోజు నువ్వు తప్పనిసరిగా రాగలవు. చేతిలో పైసా లేదు, డబ్బు అవసరం చాలా ఉంది. ఈ ఉత్తరం అందిన వెంటనే డబ్బు పంపగలవు. ఇట్లు మీ అమ్మ సావిత్రమ్మ. ఇటువంటి తల్లి బ్రతికే కంటే చావడం మంచిది. చస్తేనన్నా మాధురి జీవితం బాగుపడుతుంది. డబ్బు పంపించాలట. కూతుర్ని అమ్ముకుని తింటున్న ఈ దెయ్యం మనిషి కాదు, మనుషుల్ని చంపుకు తినే రాక్షసి అనుకుంది. కోపంగా బిందు ఆ ఉత్తరం మాధురి చూడకముందే చింపి పారేయాలనుకుంది. కాని ఈ ఉత్తరం ఇప్పుడు తను చింపేసిన మరో ఉత్తరం రాస్తుంది అనుకుంటూ ఆ ఉత్తరాన్ని టేబుల్ మీదే పెట్టి టీ తయారు చేసి తను తాగి మాధురికి ఫ్లాస్క్లో పోసి వంట పనిలో మునిగిపోయింది. 5 గంటలకు ఇంటికొచ్చిన మాధురి టేబుల్ మీదున్న ఉత్తరం తీసి చదువుకుని ముక్కలు ముక్కలుగా చింపి బయట పారేసింది. ఫ్లాస్క్లోని టీ కప్పులో కొంచుకుని తాగింది. మాధురి చేస్తున్న పనులన్నీ లోపల నుంచి బిందు గమనిస్తూనే ఉంది. స్నానం చేసి మాధురి తెల్లటి ఇస్త్రీ చీర కట్టుకుని మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. మెడలో పొడవాటి ముత్యాల దండ వేసుకుంది. జుట్టంతా దువ్వి ముడిచుట్టుకుని ఒక పక్కగా మల్లెపూలు పెట్టుకుంది. చెప్పులేసుకుని బయటికెళ్లబోతూ బిందు నేను వెళుతున్నాను తలుపేసుకో అంటూ వెళ్లిపోయింది. బిందు వరండాలకొచ్చేసరికి మాధురి గేటు దాటి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన వైపే చూస్తూ కూర్చుంది బిందు. మాధురి జీవితం ఇక ఇంతేనా? ఆమె ఇలా దిగజారడానికి కారణమెవరు? భార్య నోటికి జడిసి అభిమానాన్ని వ్యక్తిత్వాన్ని చంపుకుని అవినీతికి పాల్పడి కన్నబిడ్డల్ని గురించి ఆలోచించకుండా తన దారి తను చూసుకున్న తండ్రా? బిడ్డల్ని కనడమే గాని వాళ్ల పట్ల తన బాధ్యతేమిటో గుర్తించని కన్నతల్ల తీయని మాటలతో ఆమెను స్వర్గపు టంచులకు తీసుకెళ్లి ఆమె సర్వస్వాన్ని దోచుకుని ఆమె కర్మకు ఆమెనొదిలేసి తన స్వార్థం తాను చూసుకున్న ఆమె భావశేఖరా? ఆమె అవసరాలను ఆసరాగా తీసుకుని డబ్బుతో ఆమెతో సుఖాన్ని కొనుక్కుంటున్న రవికాంత ఎవరు ఆమెని స్థితికి తెచ్చింది? ఆ ప్రశ్న కందిరేగల బిందు మనస్సుని తొలిచేస్తుంటే బొరువెక్కిన మనస్సుతో డబ్బు కోసం రవికాంత్ చేతుల్లో విలాస వస్తువుగా మారడానికి వెళ్లిన మాధురి రాక కోసం ఎదురుచూస్తూ అలాగే కూర్చుంది బిందు. ఇంతటితో లేడీ టైపిస్ట్ అనే నవల కంప్లీట్ అయిందండి. నేను చదివిన విధానం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.